అంతరాయతిమిరూపశాంతయే శాంతపావనమచింత్యవైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థ సార్థవాహం శారదా శారదాంభోజవదనావదనంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్ విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృప్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః సదాశివ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం కరకలిత నిదర్శితాత్మముద్ర పరికలితోన్నత బర్హి బర్హచూడ ఇతర కర గృహీత వేత్రతోత్ర మమ హృది సన్నిధి మాతనోతు కృష్ణ మమ హృది సన్నిధి మాతనోతు కృష్ణ శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవన్మయమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ నిన్నటి వరకు మనం దైవభక్తిని మిళితం చేస్తూ సనాతన ధర్మం గురించి చెప్పుకున్నాం. ఈరోజు ఆచార వ్యవహారాల ప్రయోజనం అంతరార్థం గురించి మాట్లాడమని ఆత్మీయులు కోరుకున్నారు. దాని ప్రకారంగా ఈరోజు ప్రవచనానికి మనం సిద్ధమవుతున్నాం. అయితే ఈ ప్రవచనం వినే ముందు మీకు ఒక విధమైన మానసిక సంసిద్ధత ఏర్పడాలి. ఒకటేమిటి అంటే, నేను చెప్పేవన్నీ కూడా మనం చేస్తున్నామా లేదా అనేది ప్రశ్న. ఒక్కొక్కప్పుడు మనస్సు ఎలా తయారవుతుందంటే, కొన్ని మనం చెయ్యలేమనడానికి అనేక కారణాలు ఉంటాయి. ఒకటి, దేశకాల పరిస్థితుల అనుకూలత లేకపోవడం ఒకటి. రెండవది, మనకున్న అలసత్వం. మూడవది, అవగాహన రాహిత్యం, అంటే దాని గురించి అవేర్నెస్ లేకపోవడం. ఇంకోటి, ఇగ్నోరెన్స్. మరొక వైపు, అహంకారం, ఏముందులేండి అని తీసిపారేయడం, నిర్లక్ష్యం. ఇంకొక వైపు, అనుకూల పరిస్థితులు లేకపోవడం. ఏవైనా కారణాలు కావచ్చు. ఇంకోసేపు బద్ధకం, లేజినెస్, ఏదో ఒకటి కారణం కావచ్చు. అయితే ఒకరు ధర్మాన్ని చెప్పేటప్పుడు మనం చేస్తున్నవే చెప్పాలి అని మాత్రం ఆశించద్దు. అప్పుడు వాళ్ళు చెప్పినవి మనం చెయ్యలేం కనుక వాళ్ళు చెప్పినవన్నీ చాలా తప్పు అనుకునే అభిప్రాయం ఏర్పడుతుంది. ఎందుకంటే కన్వీనియంట్గా ఎవడైతే బోధిస్తాడో వాడే మంచి గురువు అనిపిస్తాడు మనకి. అంతేగాని ఇలాగ మీరు చేస్తున్నవి తప్పని కానీ ఇలా చెయ్యాలని చెప్తే మనకు కుదరదు కనుక ఆ చెప్పిన వాడి మీద కోపం వచ్చేటట్టు కూడా ఏర్పడుతుంది. అందుకే సుందరం గారు మిత్రధర్మం చేస్తున్నారా, నా మీద కక్ష కట్టారా అని కూడా అనిపించింది. హాయిగా 4 రోజులు రామకృష్ణ అనుకుని వెళ్ళిపోతే బాగా చెప్పారని మీరు అనుకుంటారు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుంటే మీ మనస్సు నొచ్చుకోకుండా చెప్పాలా, లేదా శాస్త్రం విరుద్ధం లేకుండా చెప్పాలా, ఇన్ని ప్రశ్నలు నాకుంటాయి. శాస్త్ర విరుద్ధం లేకుండా నేను చెప్తే మనసు నొచ్చుకునే అవకాశం ఉంది. కానీ నాకు మీ అందరి మీద స్నేహభావం ఉంది గనక శాస్త్రంలో చెప్పినవి ఇప్పటి జీవన విధానంలో
సర్వసాధారణమైన యావరేజ్ మ్యాన్ గురించి నేను చెప్తున్నాను. ఒక యావరేజ్ మ్యాన్ ఎంతవరకు పాటించగలడు, ముఖ్యమైనవి ఏం పాటించాలి, ఎలా అడాప్ట్ చేసుకోవాలి వాటిని, ఇలాంటి విషయాలు నేను వివిధ శాస్త్రముల్ని గురువుల దయవల్ల పరిశీలించి అర్థం చేసుకున్నది, సమన్వయించుకున్నది ఏముందో దానిలో కొంత నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీరు వినేటప్పుడు రెండు కోణాలతో వినాలి. ఇవన్నీ నేను చెప్పేవన్నీ ఋషి సమ్మతమైన వాక్యములే చెప్తున్నాను గనక ఇందులో ఏ అభిప్రాయం కూడా నావి కావు ఋషులవి. మీకు కోపం నా మీద ఉండకూడదు, ఋషుల మీద అంతకంటే ఉండకూడదు. ఎందుకంటే ఋషులకు మన మీద ఏమీ ద్వేషం లేదు, వాళ్ళ హితం కోసమే చెప్తారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు ఒకడు షుగర్ పేషెంట్. మా డాక్టర్ గారు ఎన్నో రాసిస్తారు లిస్టు, నువ్వు ఇవి తినాలి, అవి తినకూడదు, అవి తినాలి, ఇవి తినకూడదని. నిజంగా అవన్నీ చూసి డాక్టర్ గారి మీద మహాకోపం వస్తుంది. ఆయన గారే మన మీద ద్వేషంతో రాశారా? అయితే ఒకటి మనకు తెలుసు, డాక్టర్స్ చెప్పిన డైటరీ రిస్ట్రిక్షన్స్, డైట్ రిస్ట్రిక్షన్స్ అన్నీ మనం పాటించట్లేదు ఇళ్లలో. అలాగనే పూర్తిగా వదిలేదు, కొద్దిగా మనకి ఏది కన్వీనియంట్ అది పాటిస్తున్నాం. రోజు ఉదయం 8 గంటలకల్లా టిఫిన్ చేయి, గంట కొట్టినట్టు రాస్తాడు డాక్టర్. మధ్యాహ్నం 12:30కి భోజనం చేయి, అందులో డైట్ ఇది అని రాస్తాడు. ఈవినింగ్ ఇది తిను అని రాస్తాడు. చక్కగా ఆ షీట్ ఇంటికి పట్టుకొస్తాం, అవసరమైతే వంటింట్లో పెట్టుకుంటాం బోర్డు కింద. కానీ అవి పాటిస్తున్నామా? ఒక్కొక్కప్పుడు పాటిస్తాం, ఒక్కొక్కప్పుడు కుదరదు. అయితే మీకు కుదరదని చెప్పి అసలు డాక్టర్ చెప్పడం మానేస్తాడా చెప్పండి? ఆయన ధర్మం, ఆయన చెప్తాడు. చెప్పడం వల్ల మనం ఎక్కువగా తప్పించే బదులు కొంతైనా రిస్ట్రిక్ట్ చేసుకుంటాం. అందుకు శాస్త్రం ఎప్పుడు కూడా ఉన్నట్టు కరెక్ట్గా చెప్తుంది. మనం అప్పుడప్పుడు చిన్న చిన్న సడలింపు చేసినా క్షమించడానికి భగవంతుడు ఉన్నాడు మనకి. కనుక ఇక్కడ శాస్త్ర విషయాలు చెప్పుకుంటున్నాం. రెండవది ఇంకోటి తెలుసుకోవాలి, మనం చెయ్యలేనివి చెయ్యనివి కొన్ని ధర్మాలు ఉంటాయి. మనం చెయ్యనంత మాత్రమున అవి ధర్మాలు కావనకూడదు, అవి ధర్మాలను గౌరవించాలి. ఎవరైనా చేస్తూ ఉంటే ఎప్రిషియేట్ చేయాలి, బాగా చేస్తున్నారండి అని. అందుకే నేను చేయడం లేదు కనుక వాడు చేస్తున్నాడు కనుక వాడి మీద వెంటనే ఒక కోపం తెచ్చుకుని ఈ రోజుల్లో అందరికీ కుదురుతుందండి అని, వాడు కుదుర్చుకుని చేస్తున్నాడు కదా. కనుక మనం చేయలేకపోతే చేస్తున్న వాడిని ఎప్రిషియేట్ చేయండి. అందుకని వాడిని అవమానం పరచడం ఇవేం లేదు, ఎందుకంటే వాడు తయారు చేసుకున్నది కాదు, వాడు సంప్రదాయంగా పెద్దవాళ్ళ నుంచి వచ్చినది వాడు చేస్తున్నాడు. క్వశ్చన్ చేయకుండా చేస్తున్నాడు, చాలా సంతోషం. మా అమ్మ చెప్పింది చేస్తున్నానండి, మా నాన్న చెప్పాడు చేస్తున్నాను. దేర్ ఇస్ నో లాజిక్ ఆర్గ్యుమెంట్. అంతకన్నా గొప్ప మాట ఏమిటండి, సృష్టిలో ఎన్ని ఇంకోటి చెప్తే మనం వినలేదు, డాక్టర్ చెప్పాడు వేసుకున్నాను మాత్ర. ఒక్కోసారి డాక్టర్ చెప్పిన మాత్ర వేసుకున్న హరిమన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయినప్పటికీ అలాగనే డాక్టర్లు చెప్తే ఇలా అయ్యింది కనుక డాక్టర్లు కండెమ్ చేస్తావా? లేదు కదా. ఎందుకంటే నీకు తెలియని సైన్స్ వాళ్ళు చదువుకున్నారు. సృష్టిలో అందరికీ అన్నీ తెలియవు, అంతే కదా. మనకు పంట పండించడం తెలియదు, అలాగని తిండి తినడం మానేస్తావా? ఆ పని ఇంకోటి చేస్తున్నాడు, మనం మరొక పని చేస్తున్నాం. సమాజంలో అనేక మంది అనేక పనులు చేస్తూ ఉంటారు, అన్ని అవసరాలు అన్నీ అందరికీ ఉన్నాయి. బట్టలు కట్టుకోవాల్సిన అవసరం మనకుంది, కానీ దానికోసం బట్ట ఎలా నేస్తారు, దాని నిట్టింగ్ నాలెడ్జ్ ఏమిటి మనకు తెలియని అవసరం లేదు. చక్కగా వెళ్ళాం, కొనుక్కుని వచ్చాం. అదేవిధంగా పెద్దవాళ్ళు మన కోసం శాస్త్ర విషయాలన్నీ చెప్పారు. బట్ట నెయ్యడానికి శ్రమంతా వాడు పడ్డాడు, అలాగే ఈ సత్యాన్ని ఆచారాన్ని చెప్పడానికి వాళ్ళ తపస్సులేవో వాళ్ళు చేశారు. కనుక సంప్రదాయ సిద్ధంగా వచ్చినటువంటి ఆచార వ్యవహారాలు చెప్పేటప్పుడు మనం చెయ్యలేకపోయినా అవి గొప్ప వెనుక నమస్కారం పెట్టడమేనా చేతనవ్వాలి, ఇది రెండవది. కానీ సైకలాజికల్గా ఎలా ఉంటుందంటే మనం చెయ్యలేకపోయేటప్పటికల్లా అది అవి పనికిరానివ్వండి అంటాం మనం చేయలేకపోవడం వల్ల. అది చాలా తప్పు. మన నక్క కథ ఒకటి చెప్తూ ఉంటారు, చిన్నప్పుడు నక్క ద్రాక్ష పళ్ళు అందుకోవడానికి తెగ ఎగిరిందిట, ఎంతకి దొరకలేదు ఇప్పుడు చీ, ఆ ద్రాక్ష పళ్ళు చాలా పుల్లగా ఉంటాయి అని వచ్చేసింది. అది అందని ద్రాక్ష పళ్ళు పుల్లనా అని సాబితుంది. నువ్వు అందుకోలేకపోయి నీడ్ ఎఫెక్ట్, కానీ అది పుల్లా అని నువ్వు చెప్పడానికి లేదు, ఎందుకంటే టేస్ట్ చేస్తేనా. అందుకు ఇక్కడ ఆచార వ్యవహారాల గురించి మాట్లాడేటప్పుడు కూడా మనం చెయ్యకపోయినా అవి గొప్పవి, ఓహో వాటిలు ఉన్నాయా అని నమస్కారం చేయడమేనా చాలా మంచిది, ఇది రెండవది ఉండాలి. మూడవది ఏమిటి అంటే ఇక్కడ కలవు స్మరణాన్ముక్తి అని గొప్ప మాట ఉన్నది. ఆచార వ్యవహారాల గురించి చెప్తే ఏం ప్రయోజనం మీరు అనొచ్చు, వింటే పుణ్యం అంటే తెలుసా మీకు. అది ధర్మం చెయ్యకపోయినా ధర్మం గురించి వింటే పుణ్యంట. భీష్మ పితామహుడి దగ్గరికి వెళ్ళి కృష్ణ పరమాత్మ ధర్మరాజుకి ధర్మాలు చెప్పమని చెప్పాడు. నేను మొదటి రోజు చెప్పాను మీకు ఆ విషయం గుర్తుంటుంది. అప్పుడు ఒక మాట అంటాడు, ధర్మం గురించి చెప్తే పంచభూతాలు సంతోషిస్తాయిట, ఎందుకంటే ధర్మం వల్ల పంచభూతాలు శాంతిస్తాయి, అధర్మం వల్ల పంచభూతాలు క్షోభ చెందుతాయి. అంటే వాటి మనస్సు బాధపడుతుంది పంచభూతాలు, ఎందుకంటే మనం పంచభూతాలని జడ పదార్థాలు అనుకోవట్లేదు. పంచభూతాలకి చైతన్యం ఉంది, ప్రాణం ఉంది, అందుకు వాటికి ఒక దేవతా స్వరూపించి మనం భావన చేస్తాం. జలాన్ని, ఆకాశాన్ని, భూమిని, వాటిని జడ పదార్థాలు అంటామండి. వాటి వల్లే బతుకుతూ, వాటి వల్లే ఉంటూ, అందుకు పంచభూతాలకి దేవతా స్వరూపాలు ఉన్నాయి. అందుకు ఎక్కడ ధర్మం ఉంటుందో
ఎక్కడ సత్ప్రవర్తన ఉంటుందో అక్కడ పంచభూతాలు శాంతిస్తాయట. దాని విరుద్ధంగా ప్రవర్తిస్తే పంచభూతాలు క్షోభ చెందుతాయి. అందుకు ధర్మం గురించి చెప్తే పంచభూతాలు శాంతిస్తాయి. కాబట్టి నేను ఇక్కడ చెప్పేటప్పుడు ఎవరు విన్నా వినకపోయినా ఇక్కడున్న పంచభూతాలు చాలా ఆనందిస్తాయని ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఇక్కడ. అంతేకాదు ఇక్కడున్న పంచభూతాలే కాదు, మీకు తెలియకుండా మీలోని పంచభూతాలు ఉన్నాయి. మీలో లేవా? పంచభూతాలతో ఉన్న మహాభూతాలు మనం, పంచభూతాలు మనలో ఉన్నాయి. మన లోపల పంచభూతాలు కూడా మనకు తెలియకుండానే శాంతిస్తాయి. వాటికి ఉన్నటువంటి ప్రకోపాలు వేదనలు తగ్గుతాయి. అందుకే మనం ప్రశాంత చిత్తంతో ధర్మం గురించి విందాం. ధర్మం గురించి వింటే పాపాలు పోతాయట. అందుకే కలవు స్మరణాన్ముక్తి అనే మాట నామస్మరణకే కాదు ధర్మస్మరణకు కూడా. ఆచరించడానికి ధర్మం దొరకనప్పుడు ఒక ధర్మం ఇలా ఉండేది అని దాని గురించి స్మరించినప్పటికీ కూడా చాలా మంచిది. ఎందుకంటే ఆ ధర్మం గురించి చెప్తున్నంతసేపు మనస్సు ఆ ధర్మాచరణతో మమైకం చెందుతుంది. ఆ క్షణంలో నువ్వు ధర్మం ఆచరించినట్టే అనుభవిస్తావు. కనుక ధర్మ స్మరణ కూడా చాలా విశేషం. అందుకు ఇన్ని ఉద్దేశాలతో మనం ఇప్పుడు ధర్మం గురించి వింటున్నాం. కనుక ఇదేదో భక్తి గురించి కాదు, లలితాశాస్త్రం కాదు అనుకోకుండా ధర్మం గురించి వినడం కూడా భగవంతుడి గురించి వినడమే అని వినండి. ఎందుకంటే కృష్ణ పరమాత్మ అంటే నారాయణుడు ఒక మాట చెప్తాడు, శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోబులందు విప్రకోటియందు ధర్మ పదవి యందు దగిలి నాయందు వాడెన్నడలుగు నాడే హింసనుందు అని చెప్తాడు. దేవతలందరూ వెళ్ళి హిరణ్యకశిపుడి బాధలు పెరిగిపోతున్నాయి, నువ్వే రక్షించాలి అంటే ఎవరినైనా నేను రక్షించేది నేను శిక్షించేది లేదయ్యా, వాడి ధర్మం వాడిని రక్షిస్తుంది, వాడు అధర్మం వాడిని శిక్షిస్తుంది. అధర్మం అంటే ఏమిటి అంటే చూడండి, ఎవడు దెబ్బతింటాడో చెప్తున్నాడు అక్కడ స్వామి. శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మ పదవియందు తగిలి నాయందు. చిట్ట చివరికి ఆయన గురించి చెప్పాడు, ముందు చెప్పినవన్నీ కూడా మిగిలినవి. ముందు శుద్ధ సాధులందు అంటే సత్పురుషుల్ని బాధ పెడితే వాడు నశిస్తాడు. భగవంతుడి బాడీస్ ఇవన్నీ కూడా, సత్పురుషులు భగవంతుడి శరీరం. శుద్ధ సాధులందు సురలందు దేవతలు, దేవతల్ని నింద చేస్తే పరమాత్మను నింద చేసినట్టే. సురలందు శృతులందు వేదములయందు ద్వేషం పనికిరాదు. గోవులందు ఆవులలో. ఇక విప్రకోటి, విప్రకోటి అంటే వేదధర్మం ప్రకారం బ్రతికేటువంటి వాళ్ళు ఉంటారే వాళ్ళని ఎప్పుడు హింసించరాదు. అంతేగాని పుట్టుకు చేత బ్రాహ్మణుల గురించి చెప్పట్లేదు ఇక్కడ. విప్రకోటి అన్నప్పుడు వేదధర్మం ప్రకారం బ్రతికేటువంటి వారి యందు ధర్మమునందు. ఈ శాస్త్రములు చెప్పిన ధర్మం పట్ల ద్వేషం ఎవడు ఏర్పరచుకుంటాడో వాడు, చిట్ట చివరికి నాయందు చిట్ట చివరికి భగవద్వేషం ఇవి పెట్టుకున్నవాడు, వాడికి ఇంకా నాశనం మొదలయ్యిందని అర్థం చేసుకోండి అని చెప్తున్నాడు. కనుక ధర్మం ఎవరి కోసం? మన కోసం. అంతేగాని భగవంతుడి కోసం కాదు. కొందరు ధర్మం గురించి ఎందుకు చేయాలండి అని, చేయకపోయినా ధర్మానికి ఏం నష్టం లేదు, గుర్తుపెట్టుకోండి. ధర్మం మన కోసం. డాక్టర్ గారు ఇంత చెప్పారు అంటే అది పాటించకపోతే డాక్టర్ గారు కోపం వచ్చిందంటే ఎందుకోసం? ఆయనకేమైనా లాభమా నష్టమా? మనం బాగుపడాలని వాళ్ళు చెప్తారు. అలాగే శాస్త్రం చెప్తూ ఉంటుంది, ఎవడికి బాగుపడే రాత ఉంటుందో వాడు వింటూ ఉంటాడు. అయితే ధర్మం గురించి ఎవరు చెప్పాలి? కృష్ణ పరమాత్మ గీత అంతా చెప్పినప్పుడు ఏం చెప్పాడో తెలుసా? ఏవం పరంపరా ప్రాప్తం అని ఒక మాట అన్నాడు. ఇది పరంపరగా వచ్చిన విషయాన్ని నీకు చెప్తున్నాను అర్జున అన్నాడు. అంతేగాని నేను కొత్తగా న్యూగా ఒకటి ఇన్వెంట్ చేశాను చెప్తున్నాను విను అని అనలేదండి. ఎవడైనా కొత్త సిద్ధాంతం చెప్పాడంటే కొంప ముంచాడని అర్థం గుర్తుపెట్టుకోండి. సనాతనమైన ధర్మాన్ని ఆధారం చేసుకుని వచ్చిన పరంపర. అందుకు ఒక మాట అంటాడు కృష్ణ పరమాత్మ తెలుసా అర్జునుడితో, కురు కురు కర్మైవ తస్మాత్వం పూర్వైహి పూర్వతరై కృతం అన్నాడు. ఇక్కడ నీ పూర్వీకులు పరంపర ఏం చేసిందో దానిని చెయ్యు, దాన్ని క్వశ్చన్ చేయకుండా నువ్వు ఆచరించు. అన్నిటికీ నీకు నీకు ఇప్పుడు నేను దొరికిన గరికి నీకు ఆన్సర్ ఇచ్చాను. ప్రధానికి కృష్ణుడు దొరుకుతాడా? పూర్వం ఏదైనా ఒక ఆచారం చెయ్యు అంటే మా అమ్మ చెప్పింది చేశానండి అనేవారు. ఈ రోజుల్లో అమ్మ చెప్పిన వై అని అంటాడు వీడు. వై ప్రతిదానికి వై చెప్పాలట. కానీ చిన్నప్పుడు నేను మొన్న చెప్పాం మీకు, కానీ ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు మరొకసారి చెప్పండి అని ఒకరు ఆయన నన్ను అడిగారు, అందుకు మళ్ళీ చెప్తున్నాను. దీపం వెలిగించమంటే వై అంటాడు. అంతేగాని పుట్టినరోజు నాడు క్యాండిల్స్ పెట్టి ఊదురా నాన్న, కేక్ కట్ చేయరా అంటే వై అనడు వాడు. మరి ఇక్కడ వై ఉన్నప్పుడు ఇక్కడ వై ఉండాలి కదా, ఇక్కడ వై లేదు అక్కడ, దానికే వై ఇక్కడ. ఎందుకంటే పరాయి దేశం వాడు చేస్తున్నాడు. పరవాళ్ళు ఏం చేస్తే అది గొప్ప సరదా వీడికి. కానీ వీడిదేమిటనే నేను ఇక్కడ కూడా పరాయిదాన్ని నిందించట్లేదండి. ఎందుకంటే మనది ఒకటి తెలుసుకున్నావునా పరాయిదాన్ని నిందించడానికి? వాళ్ళ ఫిలాసఫీ వాళ్ళకు ఉండొచ్చు, కానీ నీ ఫిలాసఫీ నీకుంది. ఇప్పుడు మనం దీని ప్రకారంగా పరిశీలించి ప్రతిదానికి సమాధానం చెప్పగలమా అంటే అందరూ చెప్పలేరు, గుర్తుపెట్టుకోండి. శాస్త్రవేత్తలు కూడా చెప్పగలరు, ఇప్పుడు నేను మాత్రం చెప్పగలనా? ఎందుకంటే ఒక మహాసముద్రం శాస్త్రం అనేది. కొంతమేరకు చెప్పగలం, కొంతమేరకు తర్కం ఉపయోగిస్తారు, కొంతమేరకు శాస్త్ర సంబంధం ఉపయోగిస్తారు. అన్నిటికీ తర్కంతో కూడా లాజిక్ చెప్పలేం.
ఒక ఆయన అన్నానికి పరిశేషణ ఎందుకు పెడతారు అని అడిగాడండి. పెద్ద ప్రశ్న. తెలిసి తెలియని ఆయన పక్కన కూర్చున్నాడు. అతను ఏం చెప్తాడు? చుట్టూ చెవులు పట్టుకుండా ఉండడానికి అన్నాడు వాడు. వెంటనే వాడేమంటాడు? చుట్టూ గెమాక్సిన్ జల్లు కుట్టితే సరిపోయేది కదా అని వాడు అంటాడు. కనుక మనకు తోచినట్టు సమాధానం చెప్పడానికి లేదు. అన్నిటికీ పూర్వం ఎందుకు చేసేవారంటే అని వీడు చెప్తాడు. ఎప్పటికీ ఏ శాస్త్రమే చదివాడే పెట్టాడా ఇక్కడతే. ఆ రోజుల్లో ఇలాగన, ఆ రోజుల్లో ఏమిటి, ధర్మం ఎప్పటికీ కొన్ని ఎప్పటికీ ఉంటాయి. ఆ రోజుల్లో ఈ రోజుల్లో కాదు. మనకు ఎవరని చెప్పడానికండి ఆ పరిస్థితి గురించి, మనకు తెలిసినది ఎంత అని. వాళ్ళు వేల వేల ఏళ్ళు తపస్సు చేసి మనిషిని, మనిషి చుట్టూ ఉన్నటువంటి విశ్వంలో ఉన్న సూక్ష్మమైన ప్రపంచాన్ని అధ్యయనం చేసి దాని ప్రకారం ఏర్పరిచినటువంటి ధర్మములు. అందుకు సనాతన ధర్మం అని పేరు. మన దానికి తెలుసా, భారతదేశానికి ఒక మతం అని లేదు, సనాతన ధర్మం అన్నారు దీనికి. సనాతనం అంటే శాశ్వతం. శాశ్వతంగా కొన్ని ధర్మాలు ఉంటాయి, దాన్ని ఆధారం చేసుకుని ఏర్పడిన జీవన విధానం ఉంది. ఆ జీవన విధానంలో వారి వారి యొక్క వృత్తులు, వ్యాపారాలు, ఆలోచనలు, సాధనలకు అనుగుణంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన జీవన విధానాన్ని ఏర్పరచుకుని ఒకరికొకరు సహకరించుకుంటూ ఏర్పరచుకున్న జీవన విధానం. అందులో రకరకాల సంప్రదాయాలు ఏర్పడ్డాయి. వీటన్నిటికీ కలుపుకుని మనం ఏమన్నామంటే హిందూ మతం అన్నాం. హిందూ అన్న దేశ సంబంధమైన నామమే. హిందూ అంటే సింధు నదీ తీరంలో ఉన్నటువంటి వారి యొక్క జీవన విధానం. మీకు తెలియంది కాదు, సింధువే హిందూ. కనుక దేశ సంబంధమైన మతం అంటూ ఏదైనా ఉంటే ఒక్క మన మతానికి పేరుంది, హిందూ మతం. సింధు నదీ తీరంలో విలసిల్లింది. అయితే సింధు నదీ తీరంలోనే ఉందా అంటే దాని మూలాలు అక్కడ కనబడినా, ఈ మధ్య పరిశోధనల్లో తేలుతున్న విషయాలు ఏంటంటే ప్రపంచం మొత్తం మీద అనేక చోట్ల హైందవ ధర్మ పునాదులు కనిపిస్తున్నాయి, అనేక చోట్ల కనిపిస్తున్నాయి. నేను మొన్న అమెరికాలో బిర్గాన్లో ఉన్నటువంటి శ్రీచక్రం గురించి చెప్పాం. దాని కార్బన్ టెస్ట్ చేస్తే కొన్ని వేల సంవత్సరాల క్రితం వచ్చింది. అసలు వాళ్ళ దృష్టిలో, పాశ్చాత్యుల దృష్టిలో కొన్ని వేల సంవత్సరాల తర్వాత క్రితం హ్యూమన్ సివిలైజేషన్ అంత డెవలప్ కాలేదన్నారు. కానీ ఆ టైంలోనే ఇంత జామెట్రికల్ స్ట్రక్చర్ ఒకటి కనిపించింది అంటే ఎంత సివిలైజేషన్, ఎంత ఎడ్యుకేషన్ ఇప్పుడు డెవలప్ అయిందో ఆలోచించుకోండి. అంతేకాదు సౌత్ అమెరికాలో కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితపు ఆలయాలు ఈ మధ్య బయటపడ్డాయి. ఒక కట్టడం, దాని గురించి వాళ్ళు పేపర్ రాస్తూ చెప్పారు, అందులో ఒక శిల్పం దొరికిందిట. ఆ శిల్పం ఎలా ఉందంటే లయన్ హెడెడ్ హ్యూమన్ బాడీ అని రాశారు ఇక్కడ. లయన్ హెడెడ్ హ్యూమన్ బాడీ అంటే ఎవరది? నరసింహస్వామి విగ్రహం గురించి. ఇక్కడ కట్టే నిర్మాణం కూడా మనకి దాక్షిణాత్య శిల్ప ప్రకారంగా ఉందని ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పారు. ఇలాగా కొన్ని చూస్తూ ఉంటే సనాతనంగా వ్యాప్తి చెందిన ఒక లక్షణం ఈ దేశానికి ఉంది. మన ప్రాచీన పురాణాలు, భాగవతం మొదలైన ఖగోళ విజ్ఞానాలు గమనించుతూ ఉంటే అప్పుడు ఉన్నటువంటి జాగ్రఫికల్ కండిషన్స్ని మనం పరిశీలించినట్లయితే రకరకాల ద్వీప వర్ణంలో అవన్నీ కనిపిస్తాయి. అవి యథాతథంగా ఇప్పుడున్నాయంటే కాంటినెంటల్ డ్రిఫ్ట్ మొదలైన వాటిలో చాలా మార్పులు వచ్చాయి. ఏదేమైనప్పటికీ అదృష్టవశాత్తు భారతదేశం అనేది కాన్సన్ట్రేట్ అయ్యి ఇక్కడ వ్యాపించి ఉన్నది. ఇప్పుడు క్రమంగా ప్రపంచ దేశాలన్నింటిలోకి వ్యాప్తి చెందుతుంది. ప్రిజుడీస్ లేకుండా ఓపెన్ మైండ్తో ఎనలైజ్ చేయగలిగినటువంటి పాశ్చాత్యులు కూడా భారతీయ సనాతన ధర్మ ఆచార వ్యవహారాలని చాలా గౌరవిస్తున్నారు, ఇందులో సందేహం లేదు. నాకు కొంతమంది పాశ్చాత్య దేశంలో పుట్టి పెరిగిన వాళ్ళతో కొంత పరిచయం ఉన్నది. పుట్టి పెరిగిన వాళ్ళే, అసలు భారతదేశం వాసన లేదు. అందులో డాక్టర్ డేవిడ్ ఫ్రాలే అనేటువంటి ఒక ఆయన అమెరికాలో అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వేదిక్ స్టడీస్ అని ప్రారంభం చేసి ఆయన అత్యద్భుతమైన గ్రంథరాశి రాశాడు. వారి యొక్క బంధువులందరూ చర్చితో రిలేషన్ ఉన్నవాళ్ళు. ఆయన ఒక థర్స్ట్, ఒక దాహంతో అన్వేషణాత్మకమైన దృష్టితో ప్రపంచమంతా తిరిగెట్ట తిరిగి చెప్తాడు భారతదేశం గురించి, నా అన్వేషణ ఇక్కడ ఫలించింది అన్నాడు. ఇక్కడ కూడా అనేక మంది యోగుల్ని కలిసేట. మన యోగుల్లో కూడా నాస్తిక యోగులు ఉన్నారు, ఇవేవి అక్కర్లేదు అనేవాళ్ళు ఉన్నారు, మనసులో ధ్యానిస్తే చాలనే వాళ్ళు ఉన్నారు. ఇన్ని రకాలు అందరినీ చూసేట ఆయన. కొందరు అసలు దేవుడు రూపాలు మనం భక్తి కోసం కల్పించుకున్నవండి అంటారు. ఆయన ఆశ్చర్యపోయాడు, ఓహో ఇలాగంటారా వీళ్ళని. ఆయన స్వయంగా దశమహా విద్యలు సాధన చేశాడు. చేస్తే ఆయన ఒక్కొక్క మంత్రం సిద్ధించేటప్పటికల్లా దేవత ఆయనకు సాక్షాత్కరించేదిట. ఆయన ఆశ్చర్యపోయి దశమహా విద్యలపై అద్భుతమైన పుస్తకం రాశాడు ఆయన ఇంగ్లీష్లో. దాని తర్వాత ఎరైజ్ ఎవే కో భారత్ అనే ఒక అద్భుతమైన గ్రంథాన్ని రచించాడు. అంతేకాదు నేను ఆయన గ్రంథం ఫస్ట్ చదివింది ది రివర్ ఆఫ్ ది హెవెన్స్ అనే ఒక అద్భుతమైన పుస్తకాన్ని చదివాను. అందులో ఆయన భారతీయ సంస్కృతి గురించి, మతం గురించి ఎంత క్లారిటీ చూపించాడని ఆశ్చర్యపోయిన. మన వాళ్ళకు కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఇక్కడ నేను అనేక మంది ఆత్మీయులు అప్పుడప్పుడు మాట్లాడిన దాంట్లో ఒకవైపు ఈ సంస్కృతి మీద గౌరవం చూపిస్తేనే మరొకవైపు నిందాపూర్వకంగా మాట్లాడడం కూడా నేను గమనిస్తూ ఉన్నా. అంటే వీళ్ళలోనూ కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉంది. వీళ్ళు తర్వాత జనరేషన్స్కి ఏమిస్తారు? అందుకే ఇక్కడ ఉన్నటువంటి యంగ్ జనరేషన్ నేను చెప్తున్నదంటే డాక్టర్ డేవిడ్ ఫ్రాలే మొదలైన వాళ్ళు రచించిన పుస్తకాలు వాళ్ళు కరెక్ట్ వ్యూతో రాశారు.
వాళ్ళు రచించిన ఈ పుస్తకం ది రివర్ ఆఫ్ ది హెవెన్స్ చాలా గొప్పగా రాశారు. అలాగే ఈ మధ్య హిందూయిజం గురించి ఆయన రాసిన పుస్తకం, ఋగ్వేదం గురించి ఆయన రచించినటువంటి ఒక అద్భుతమైన పుస్తకం కూడా చాలా ఆశ్చర్యచకితుల్ని చేశాయి. ఇలాంటి నేపథ్యంలో మనం ఇప్పుడు మన సంస్కృతిలోకి విశేషం ఇన్ని చెప్పాను ఏంటంటే, ముందు గౌరవ భావం ఏర్పడడానికి నేను విషయ ప్రస్తావన చేయడం జరిగింది. ఆచార వ్యవహారాలు అనేది ఒక వ్యాస్ట్ సబ్జెక్ట్, ఒక ఓషన్, ఒక సముద్రం లాంటి ఒక మహావిషయం. అయినప్పటికీ క్లుప్తంగా మనమేం చెయ్యాలి అనే దాన్ని ఆధారం చేసుకుని నేను ఇక్కడ కొన్ని కొన్ని చెప్పబోతూ ఉన్నాను. ఆచారం అన్నప్పుడు ఎలా వస్తుంది? ఆచారం సాధారణంగా నాలుగు రకాలుగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. శాస్త్రాచారం, ప్రాంతాచారం, కులాచారం, వంశాచారం, నాలుగు రకాలుగా ఉంటాయి ఆచారం. శాస్త్రములు చెప్పినవి కొన్ని ఉంటాయి, అలాగే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన ఆచారాలు ఉంటూ ఉంటాయి. ఇక కులాచారం, కులాచారం అంటే వాడు పుట్టిన వర్ణము, వాడి కులం, వాళ్లలో ఉన్నటువంటి పరంపర, దానికి సంబంధించిన ఆచారములు. దాని తర్వాత వంశం, వాళ్లకు ప్రత్యేకించి మరొక వంశం ఉంటుంది. ఒక కులంలో ఎందరున్నప్పటికీ వాళ్ళ వంశం వాళ్ళకు ఉంటుంది, దీనికి తగ్గ ఆచారాలు ఉంటాయి. ఇందులో ఏది గొప్పది అని ప్రశ్నిస్తే నాలుగు గొప్పవే. సృష్టిలో ఏది గొప్పది అంటే వాడు ఎక్కడ పుట్టాడో చాలా గొప్పది. ప్రతి కులం, ప్రతి వంశం, ప్రతి దేశం, ప్రతి శాస్త్రం కూడా గొప్పవే. కనుక మనకు పరంపరగా ఈ నాలుగు రకాలుగా మన ఆచారాల్లో కలిసిపోయి ఉంటాయి. అందుకే మీరు భారతదేశానికి వెళ్తే గుజరాతీయుల పెళ్లిళ్ళు ఎక్కువలాగా ఉంటాయి, ఆంధ్రుల పెళ్లిళ్ళు ఒకలాగుంటాయి, తమిళనాడు పెళ్లిళ్ళు ఒకలాగుంటాయి. వాళ్ళ కట్టు బొట్టు తీరు ఇలాగుంటాయి. అప్పుడు మనకు అనిపిస్తుంది ఏమిటి ఇలా ఉన్నారు అలా ఉన్నారు అనిపిస్తుంది. ఎందుకంటే భారతదేశంలో కూడా భిన్న భిన్న నాగరికతలు ఉన్నాయి, అలాగే భిన్న భిన్న భౌగోళిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు, వీటిల్లో మార్పులు ఉంటాయి. మనకు దక్షిణాదిలో పైన ఉత్తరీయం వేసుకుని ఆరాధన చేస్తారు, చొక్కాలు పనికిరావు. మీరు ఉత్తరాది వైపు వెళితే వాళ్ళు చొక్కాలు వేసుకుని చేయడం కనిపిస్తుంది. ఇప్పుడు మనకేమనిపిస్తుంది, హిందూయిజంలో కామన్గా ఏమీ లేదు, ఒక్కొక్కడు ఒక్కొక్క చోట ఒకటి చేస్తాడు అనిపిస్తుంది. తప్పేం కాదు, మన ప్రాంతానికి తగ్గట్టు మనం ఉండాలి, వాళ్ళ ప్రాంతానికి తగ్గట్టు వాళ్ళు ఉన్నారు. అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు బట్టి వాళ్ళు వేసుకున్నటువంటి పరిస్థితులు అవి. అలాగే పెళ్లిళ్ళలో కూడా చిన్న చిన్న తేడాలు ఉంటాయి, కానీ కామన్గా ఒక శాస్త్రాచారం, వైదికాచారం కనిపిస్తూనే ఉంటుంది. కులాచారం ఉంటుంది, వంశాచారం ఉంటుంది. ప్రతిదీ గౌరవించాలి. భగవంతుడు మనం ఎక్కడ తరిస్తామో ఆ చోట్ల పుట్టిస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ మనం తరించాలో ఆ చోట్ల పుట్టిస్తాడు. మనకు గివెన్ బాడీని తీసుకుని మనం అహంకరిస్తున్నాం, కానీ మనం మేడ్ కాదు, ఇది మనం తయారు చేసుకున్నది కాదు, మనకి ఇవ్వబడినది శరీరం. అవునా లేదా? అంతవరకు ఒప్పుకుంటారా లేదా? ఇవ్వబడింది, మనం తయారు చేసుకున్నామా? వచ్చిన తర్వాత మనం ఇది నాది అనుకుని దీనితో చలామణి అవుతూ ఉంటాం. కానీ ఈ బాడీ వెనకాల ఎన్నెన్ని ఉంటాయో చూడండి. హ్యూమన్ బాడీ కాకుండా ఈ ప్రపంచంలో చాలా జీవులు ఉన్నారు. మన కంటికి కనబడే జీవులన్నీ కూడా పాంచభౌతిక ప్రకృతితో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. పాంచభౌతిక అంటే పంచభూతాలు, ఫైవ్ ఎలిమెంట్స్, భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశం. వీటితో ఏర్పడినటువంటి ప్రపంచం మనకు విజిబుల్, విజిబుల్ వరల్డ్. ఇన్విజిబుల్ వరల్డ్ ఒకటి ఉంది, అంటే జీవులకి శరీరాలు లేకుండా, ఉపాధులు లేకుండా తిరిగే వాళ్ళు చాలామంది ఉంటారు. అందులో రకరకాల కేటగిరీస్ ఉంటారు. ఉపాధులు అవసరం లేని దివ్య జాతులు ఉంటాయి, ఉపాధులు లేక గతి లేక తిరిగేటువంటి భూతప్రేత పిశాచాలు ఉంటాయి. ఇవి ఉంటాయా లేవా అంటే ఉంటాయి. మన కంటికి కనిపించవా అంటే ముందే చెప్పాను, మనలాంటి వాళ్ళే మన కంటికి కనిపిస్తారు. అంతేగాని మనలాంటి వాళ్ళు కాని వారు మనకు కనబడరు. ఇవే మనకు కనిపిస్తాయి. వాళ్ళు కనబడలేదని మనం అనుకోనక్కర్లే, కనబడకపోయినా ఉంటాయి. అలాగని ఎక్కడ తిరిగితే అక్కడ దెయ్యం ఉందేమో, భూతం ఉందేమో భయపడి మాత్రం నేను భయపడమని నేను చెప్పట్లేదు. కొన్నిసార్లు ఆచార వ్యవహారాల గురించి చెప్తే భయం వేస్తుంది. భయం వేస్తే మంచిది, జాగ్రత్త పడతాం. డాక్టర్ గారు ఇక్కడికి పిలిచి మేము హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలంటే, ఒకవేళ జాగ్రత్త పడకపోతే ఇన్ని రకాల ప్రమాదాలు వస్తాయి డాక్టర్ ఉపన్యాసం చెప్తాట. అది వింటూ వింటూ ఒక ఆమె ఫెయింట్ అయిపోయింది. ఎందుకంటే ఆమెకు అన్ని రోగాలు వచ్చినట్టు ఫీల్ అయిపోయింది ఆ క్షణంలో. ఆమె భయపడిపోయింది అని శాస్త్రం చెప్పడం మానేస్తాడు ఆయన? శాస్త్రం పుస్తకం, ఏ మెడికల్ పుస్తకం చదివినా ఫలానా రోగం ఏ కారణాల వల్ల వస్తుంది, ఆ రోగం వస్తే సింప్టమ్స్ ఎలా ఉంటాయో రాస్తాడు. అప్పుడు వెంటనే నాకు ఇక్కడ గొంతు నొప్పి వచ్చింది, హార్ట్ అటాక్ ఏమో అని వెంటనే అనిపిస్తుంది. గొంతు నొప్పికి ఎన్నో కారణాలు వచ్చు, హార్ట్ అటాక్ కూడా ఒక కారణం అంతే అని చదవడం మానేస్తావా? లేదు, జాగ్రత్త పడడానికి ఇవన్నీ పనికొస్తాయి. అందుకోసం శాస్త్రం చెప్పిన భయపడద్దు, జాగ్రత్త పడండి. ఎందుకంటే పక్కన పరిష్కారం కూడా నేను చెప్తూ ఉన్నాను. కనుక మనపై ఎఫెక్ట్ చూపించేటువంటివి అనేకం ఉన్నాయి చుట్టూ కూడా. అలాగే జీవుడు అంటే కేవలం కనబడ్డ శరీరం మాత్రమే కాదు, ఈ శరీరంలో అత్యంత శక్తివంతమైన సూక్ష్మ శరీరం అనుకుంటుంది. ఇది కేవలం ఒక గోళం లాంటిదే. ఇప్పుడు ఒక బల్బ్ ఉంటే దాని చుట్టూ డూమ్ ఉంటుంది,
అలాగే మన సూక్ష్మ శరీరం అనే శక్తికి పైన శరీరం గోళం అన్నాడు. ఇవన్నీ గోళాలట, ఈ కన్నుకు గోళం, చెవికు గోళం, ఇవి డూమ్స్ లాంటివి. దీని లోపల నుంచి ఎనర్జీ పంపిస్తున్నటువంటివి చాలా ఉన్నాయి మనలో లోపల. ప్రతి ఆర్గను కూడా ఫిజికల్ ఆర్గనే, కానీ దాంట్లో ప్రసరిస్తున్న సూక్ష్మ శరీరం అనుకుంటూ ఉంటుంది, దాని తర్వాత కారణ శరీరం అనుకుంటూ ఉంటుంది. ఈ మూడింటితో జీవ చైతన్యం పనిచేస్తూ ఉంటుంది. ఈ స్థూల శరీరం పోయినా సూక్ష్మ శరీర కారణ శరీరాలు ఉంటాయి, వాటితోనే జన్మలు తీసుకుంటూ ఉంటాడు. ఈ స్థూల శరీరంతో వాడు చేసిన కర్మలు, వాడి థాట్స్, ఇవన్నీ ప్రింట్ అయి ఉంటాయి. సృష్టిలో ఏది వేస్ట్గా పోదు, అన్ని దాని యొక్క ప్రింట్స్ అందులో ఉంటాయి. ఆ బ్లూ ప్రింట్ లాగా అది మిగులుతుంది. ఆ ప్రింట్తో పాటు దానిలో థాట్స్కు అనుగుణమైన మరొక బాడీలోకి వాడు వెళ్తాడు. ఇక్కడ ఆ సిస్టమ్ ఈ ప్రపంచంలో ఉంది. కనుక మనకి ఇవ్వబడిన ఈ దేహంలో ఈ సూక్ష్మ శరీరం అనే దాన్ని శుద్ధి చేసుకోవాలి. స్థూల శరీర శుద్ధి పర్వాలేదు, అది మంది చేసుకోగలరు. మీరు చేసుకోకపోతే మీ పక్కవాడే చేయిస్తాడు, మీ చేత భరించలేకపోతే. స్నానం చేసిరా అంటాడు, బ్రష్ చేసిరా అంటాడు. ఎందుకంటే స్థూల శరీరాన్ని క్లీన్ చేసుకోకపోతే ప్రపంచంలో మనగలేం, అది ఎలాగూ చేసుకుంటాం. ఇది బాహ్య శుద్ధి, లోపల సూక్ష్మ శరీరం ఉంది, దాన్ని మనం శుద్ధి చేయాలి కదా. దాన్ని శుద్ధి చేసే దానికి శౌచము అని పేరు. మీరు వినుంటారు, మనకు పెద్దలు ఒక మాట అంటారు, శుచి శుభ్రత అని మాట వింటారు. శుచి శుభ్రతకి తెలుగు ఇంగ్లీష్ అనువాదాలు నీట్ అండ్ క్లీన్లీనెస్ అంటారు, కాదు. అది శుచి అనేది సూక్ష్మ శరీరానికి సంబంధించింది, శుభ్రత అనేది స్థూల శరీరానికి సంబంధించింది. కనుక సూక్ష్మ శరీర శుద్ధి, మైండ్ అనేది కూడా సూక్ష్మ శరీరంలోనే దాగుంటుంది. మైండే కాదు, ఇంద్రియాలు కూడా అక్కడే ఉంటాయి. కంటికి ఇప్పుడు మనకి విజన్ అనేది కంటికి ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు, కానీ సూక్ష్మ శరీరానికి చూసే శక్తి ఒకటి ఉంటుంది, అది కంటిలోకి పాస్ అయితే కళ్ళు పనిచేస్తుంది. కానీ సూక్ష్మ శరీరాలు ఇవన్నీ దాగి ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశము. దీనికి శక్తినిస్తున్న పరమాత్మ చైతన్యం ఒకటి ఉంది, ఆయన కేవలం శక్తి ప్రదాత మాత్రమే. అంతేగాని మనం అనుకుంటూ ఉంటాం భగవంతుడు చిన్న చూపు చూసాడండి అని. పాపం ఆయన ఎప్పుడు చిన్న చూపు చూడ్డు. ఇవాళ ఏదో ఒక వ్యాసం చేశాను, చదివాను, వికలాంగుల మీద భగవంతుడు ఎలాగూ చిన్న చూపు చూశాడు, మనమేనా పెద్ద చూపు చూద్దామని. ఆయన అప్పటి మీద చిన్న చూపు చూడ్డు. వాడు చేసుకున్న కర్మ కొద్దీ అవన్నీ వస్తాయి, నవ్వుతూ చేసిన దానికి ఏడుస్తూ అనుభవిస్తాం తప్పదు. అందుకు మనకి శాస్త్రం చెప్తోంది, పెద్దలు బాగుపడడానికి శాస్త్రం చెప్పారు, దాన్ని బట్టేనే మనం బాగు చేసుకోవాలి. కనుక సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేసుకునే ప్రక్రియకి ఆచారం అనేది అలా వచ్చిందండి. ఆచారంలో రెండూ కలిసి ఉంటాయి, బాహ్యము భావము. కానీ మన గౌరవం ఉన్న దాని మీద చాలా అద్భుతం అంటాం, గౌరవం లేకపోతే తీసిపారేస్తాం. మీరు ఇక్కడ టిష్యూ పేపర్స్ ఎక్కువ వాడతారు, ఈ మధ్య ఇండియాలో కూడా వాడుతున్నారు, అన్నిటికీ టిష్యూ పేపరే. బయటకు వెళ్ళాలంటే టిష్యూ పేపర్స్. పూర్వం రోజుల్లో ఏ పాత్ర ముట్టుకున్నా చేయి కడుక్కుంటే చాదస్తం అండి అంట. మీరు టిష్యూ పేపర్ తుడిస్తే చాదస్తం కాదా? అంటే వాడు చేశాడు కనుక గొప్ప, మనం చేసాం కనుక తక్కువ. కనుక మన మీద మనకే ఉన్నటువంటి తక్కువ భావం వల్ల ఇవన్నీ ఏర్పడుతున్నాయి. ఒక ఆయన వస్తాడు, ఎక్కడ పెడితే అక్కడ తినడండి ఆయన అంటాడు, ఆయనకు చాదస్తం అండి అంటాడు. ఇంకో ఆయన తనతో పాటు కుక్కును తెచ్చుకుంటాడు, ఎందుకంటే ఆయన పెద్ద ప్రొఫెసర్, డాక్టర్, మెడికల్ ప్రొఫెసర్ ఆయన. అందువల్ల ఆయన ఏం చేస్తారంటే తనతో పాటు కుక్కును తీసుకెళ్ళి జాగ్రత్తగా వండుకుంటాడు, కానీ ఎక్కడ తినడు, బాక్టీరియా ఇవన్నీ చూసుకుంటూ హైజీనిక్ ఉంటాడంటే చాలా గొప్పవాడండి. ఈయన గారిది చాదస్తా, ఆయన గారి గొప్ప. ఎందుకంటే మనలో ఏర్పడిపోయిన కొన్ని థాట్స్ అవి. అందులో ఏమనంటే వై అని వాడు అడుగుతాడు, హౌ అని వీళ్ళు అనుకుంటారు, ఆగిపోతారు. అందుకు ఇక్కడ ఆచారం అనే మాటకు వచ్చేటప్పటికీ భగవంతుడు కూడా ఆచార ప్రియుడు. ముఖ్యం ఆచారం అనగానే భగవంతుడు మనకు గుర్తొస్తాడు, కానీ ఆచారం ఉంటే గానీ భగవంతుడి దాకా వెళ్ళలేము మనం. ఆచారహీనం నపునంతి వేదాహ అని శాస్త్రం చెప్తున్నది. ఎన్ని వేదాలు చదువుకున్నప్పటికీ కూడా, వేద పండితుల గురించి చెప్పిందండి ఇది, వేద పండితులకు కూడా చెప్తున్నది ఏంటంటే ఎన్ని వేదాలు చదువుకున్నా ఆచారహీనత లేనటువంటి వాడు ఆ వేదాన్ని ఉచ్చరిస్తే పనిచేయదు అని చెప్పారు, తెలుసా మీకు? సదాచారం లేని వాడు వేదాన్ని ఉచ్చరిస్తే వేదానికి ప్రభావం ఉండదుట. ఉదాహరణకి మీరు చాలా మంచి నీళ్లు తీసుకొచ్చారు, బాగుంది, కానీ ఒక క్లీన్ లేని పాత్రలో పోసి పుచ్చుకోమంటే మీరు ఆ నీళ్ళు ఏం చేస్తారు? పారేస్తారు, అంతే కదా. నీళ్లు మంచివే కానీ పాత్ర మంచిది కాదు, అందుకు పాత్ర శుద్ధి కావాలి. అందుకు జీవుడు శుద్ధి కావాలి. బయటకు కనబడే శరీరమే కాదు జీవుడు అనేది, ఇది షెల్ మాత్రమే, లోపల జీవుడు అని ఒకడు ఉన్నాడు, వాడిని శుద్ధి చేసుకోవాలి. ఆ శుద్ధి చేసుకోవడానికి భగవానుడు ఋషుల ద్వారా మనకి శాస్త్ర జ్ఞానాన్ని అందించాడు. ఇందులో ప్రధానంగా ఎన్నో ఉన్నాయి. ఆచారహీనం నపునంతి వేద అని చెప్పడమే కాదు, ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత అని మీరే చదువుకుంటున్నారు విష్ణు శాస్త్రం అంతా అయ్యాక. ఆచారం వల్లనే ధర్మం ఉద్భవిస్తుంది. ధర్మానికి ప్రభువు విష్ణువుట, అంటే ఆచారం వల్ల ధర్మం, ధర్మానికి ప్రభు విష్ణువు. అంటే విష్ణువు ఎవడికి ప్రభు అవుతాడు? ప్రభు అంటే మనల్ని రక్షించేవాడు, మన బాగోగులు చూసుకునేవాడు. విష్ణువు ఎవరు బాగోగులు చూసుకుంటాడు? ఎవడు ధర్మస్వరూపుడు వాడు బాగోగులు చూసుకుంటాడట. మొన్న నేను శివతత్వం చెప్పేటప్పుడు చివరిలో ఒక మాట చెప్పాను, చివరిలో కనుక ఇప్పుడు గుర్తుండదు,
ఎందుకంటే మొదటి చెప్పినప్పుడు కొద్దిగా ఫ్రెష్, చివరి చివరికే హాయ్ వస్తూ ఉంటుంది మనకి. చిట్ట చివరిలో శ్రీమద్ రమారమణ గోవింద హారి అంటారు, నిజానికి హరి అది, హారి ఎందుకు ఏంటంటే దీని వల్ల అనమాట. కనుక లాస్ట్లో వచ్చేటప్పటికి ఏంటంటే గుర్తుపెట్టుకో, కనుక మనమే నిర్ణయించుకోండి. మధ్యలో వింటే చాలు, చివరిలో వినకపోయినా పర్వాలేదు, కానీ చివరిలో కూడా గట్టి పాయింట్లు వస్తుంటాయి. పాయింట్లు మన వల్ల వస్తాయి, భగవంతుడి వల్ల వస్తాయి. సరే, శివుడు ముందు నందిని పెడతారని చెప్పాను. నందికి నాలుగు పాదాలు ఉంటాయని, సత్యం, అహింస, శౌచం, అస్తేయం అని నాలుగు చెప్పారు చూడండి ఇక్కడ. సత్యం చెప్పక్కర్లే, అర్థం చెప్పక్కర్లేదు. తర్వాత శౌచం చెప్పారు, శౌచం అక్కడ వస్తుంది సదాచారం. శౌచం అనేది నాలుగో పాదం, అది అంటే మూడవ పాదం. ధర్మానికి నాలుగు కావాలండి, సత్యం, అహింస, శౌచం, అస్తేయం, ఈ నాలుగు. మనం అనుకుంటాం ఎక్కడైతే క్లీన్లీనెస్ బాగా ఉంటుందో వాళ్ళ నాగరికులుగా చాలా గొప్పవాళ్ళు అంటే అవునా లేదండి? తిన్నాక చెయ్యి కడుక్కుంటే నాగరికుడు, అందుకని పీక్కుని రెండు చేతులతో పీక్కు తింటూ ఉంటే వాడు అనాగరికుడు. ఇక్కడ శాస్త్రంలో చెప్పినవి కొన్ని అయితే మేనర్స్తో కొన్ని వస్తాయి, మీకు తెలుసా? మేనర్స్ కూడా ఆచారం. పది మంది కలిసి తినేటప్పుడు ఒకలా తినాలి, అంతేగాని చప్పుడు చేస్తూ తినడం. తర్వాత కొంతమంది తినేటప్పుడు చేసే వికారాలు చాలా ఉన్నాయి. మనకు విందు భోజనంలో ములక్కాడ పెట్టకూడదు అన్నారు. మరీ చాదస్తామండి అన్నారు. ములక్కాడ ఎందుకు పెట్టకూడదు అన్నారంటే అప్పట్లో మనకు టేబుల్ మేనర్స్ అనేది అంత బాగా తెలుసు చెప్పండి. అంటే టేబుల్ మీద తినేవారా అని మీరు అనుకోవద్దు. టేబుల్ మేనర్స్ అంటే కలిసి భోజనం చేసినప్పుడు ఒక మేనర్స్ ఉంటాయి. వాడు తింటూ ఉన్న వస్తువును వాళ్ళు బయటకు తీస్తే పక్కవాడికి అసహ్యంగా ఉంటుంది, అందుకు ములక్కాడ వద్దని చెప్పారు ఇక్కడ. వీటిలో కొన్ని మేనర్స్ ఉంటాయి. అంతేకాదు ఎంత క్లీన్లీనెస్ పద్ధతికి మనం వెళ్ళామంటే భోజనం చేసేటప్పుడు తిన్న తర్వాత ఆ చోటు శుద్ధి చేయడం ఉంది. ఇప్పుడు అదేం లేదు, అక్కడ ఎంగిలి మీదకు పెట్టడం విన్నాడు చేస్తూ ఉంటాడు. అంత క్లీన్లీనెస్ అనే దాని తాలూకా వాళ్ళు ఒక ఫర్నిష్డ్ షేప్, దాని తాలూకా క్లీన్లీనెస్ లో ఒక ఫినిషింగ్ తీసుకొచ్చారు వాళ్ళు. దాని తాలూకా ఒక పెర్ఫెక్షన్, మనం అనుకుంటున్న శుభ్రత యొక్క పెర్ఫెక్షనే సూచి, గుర్తుపెట్టుకోండి. ఇంకా సూక్ష్మ ప్రపంచాన్ని కూడా శుద్ధి చేస్తాడు జీవుడు. ఆస్ట్రల్ బాడీ చాలా ఉన్నాయి, బాడీస్ చూడగలిగే శక్తి ఉండాలి, కానీ మన చుట్టూ తిరిగే బాడీస్ని చూపించగలిగే జ్ఞానం ఒకటి ఉంది. చూస్తే జడుచుకుంటామని భగవంతుడు మనకు శక్తి ఇవ్వలేదు, కానీ మన చుట్టూ చాలా తిరుగుతుంటాయి తెలుసా, ఎన్నో రకాల శక్తులు ఉంటాయి. అందుకు వాటి దాటి మన మీద పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ మధ్య కొంచెం మనకు ప్రాణిక హీలింగ్స్, దాని తర్వాత రేకీస్, ఇవి జపాన్ మొదలైన వాటి నుంచి వస్తున్నాయి. మనవి కాని పాటి పట్ల మనకు చాలా ప్రేమ కనుక అవన్నీ తీసుకుంటున్నాం, మంచిదే. ఏది గొప్పదైతే తీసుకోవచ్చు, నీ దాన్ని వదులుకోకుండా, అది గుర్తుపెట్టుకోండి. నీ దాన్ని వదులుకోకుండా ఏమైనా తీసుకోవచ్చు. వాళ్ళ వల్ల ఇప్పుడు మళ్ళీ మా వాళ్ళు ఆరాలు అవన్నీ నమ్ముతున్నారండి, కానీ ఆవరణ అనే మాట ఉన్నది మనకి. మన చుట్టూ మనం చేసే భావాలు, మనం చేసే పనులు, ఇవన్నీ రకరకాలైనటువంటి షేప్స్లో ఉంటాయట అవి. ఆ బాడీస్ ఎలా ఉంటాయి అంటే వాటిని పరిశీలించడానికి కెమెరాలు కూడా చాలు. ఆ మధ్య ఇప్పుడు కిలియన్ ఫోటోగ్రఫీ అని రష్యాలో ఆవిష్కరించారు, ఎందువల్ల దాన్ని నిరోధన చేశారు. కిలియన్ ఫోటోగ్రఫీతో తీస్తే తిరుపతి ఆలయం చుట్టూ కూడా ఒక అద్భుతమైనటువంటి కాంతి వలయం కనబడిందిట. మనకు తెలియకుండా ఒక వస్తువు కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక పదార్థం కానీ ఏవైనప్పటికీ కూడా వాటి చుట్టూ కొన్ని వలయాలు ఏర్పడతాయి, అవి కాంతి వలయాలు. ఆ కాంతిని చూడగలగడం ఈ కంటికి చేత కాదు, ఇంకా దాన్ని చూడగలిగేటువంటి ఇంద్రియ మన కెమెరాస్ అవి రాలేదు కానీ ఉన్నాయవి. ఇదివరకు వైరస్ని చూడగలిగే మైక్రోస్కోపులు లేవు, మైక్రోస్కోపులు లేకపోవచ్చు కానీ వైరస్లు ఉన్నాయా లేదా, తర్వాత అవి డెవలప్ అయ్యాయి. అలాగే వీటిని కూడా చూడగలిగే జ్ఞానం అప్పుడు వస్తుంది, ఎప్పటికో వస్తుంది. కానీ ఈ లోపల నువ్వు తొందరపడిపోయి ఇది లేదు అని వదిలేస్తే అప్పుడు రీసెర్చ్ చేయడానికి అసలు సబ్జెక్ట్ మిగలదు, గుర్తుపెట్టుకోండి. సాధారణంగా ఇది జరుగుతుంది. మీకు తెలుసో లేదో, పాశ్చాత్యులు భారతదేశాన్ని సుమారు 600 సంవత్సరాలు పాలన చేశారు. అంతకు ముందు వాళ్ళ పాలన కలిపితే మొత్తం 1000 సంవత్సరాలు భారతదేశం పాశ్చాత్య పాలనలో ఉంది, విదేశస్తుల పాలన. వాళ్ళు ఊరికన పాలించడమే కాదు, విదేశీ సంస్కృతిని దాడి చేశారు, వాళ్ళు చంపేశారు, స్త్రీలను రేప్స్ చేశారు, గ్రంథాలను తగలబెట్టారు, ఇన్ని నాశనం చేశారు, ఆలయాలను ధ్వంసం చేశారు. తెలుసా మీకు, ఇంత ధ్వంసం చేస్తే, ఇంత నాగరికతని ధ్వంసం చేస్తే దాని గురించి ఏమీ అనలేక భరిస్తూ బాధపడుతూ ఎన్నో పడ్డాం మనం. అంతేకాదు తర్వాత వచ్చినటువంటి బ్రిటిషర్స్ దాడి ఒక చిత్రంగా జరిగింది. వాళ్ళు మన మీద రీసెర్చ్ చేస్తున్నట్టు చేస్తూనే మనం దేనికి పనికిరాని వాళ్ళని రుజువు చేయడానికి ట్రై చేశారు. ఇది ఒక సైకాలజీ. ఎప్పుడైనా పాలించేవాడు పాలింపబడేవాడు అంతే కదా. ఎవరు రూల్ చేస్తారో, ఎవరు రూల్డ్ అవుతారో వాళ్ళు, ఈ ఇద్దరు ఉంటారు ఎప్పుడైనా సమాజంలో. పాలించేవాడి కంటే పాలింపబడేవాడు తక్కువ వాడు అంటేనే వీడికి తృప్తి, అంతే కదండి. మన దగ్గర పనిచేసేటువంటి బానిస తక్కువ వాడైతేనే మనకు సంతోషం, మనకంటే మేధావి అయితే మనం తట్టుకోలేము, అవునా లేదా? కనుక ముందు మీరు దేనికి పనికిరారని వాడు చెప్పడం మొదలెట్టాడు. నిజమే అని మనం అనుకున్నాం. దీంట్లో జరిగిన ఘోరాలు మీకు తెలుసుకోవాలి అంటే కొంతమంది చారిత్రకారులు రచించిన అంశాలు మీకు చెప్తున్నాను. ఆయుర్వేదం దేనికి పనికిరాదు, అందులో చెప్పినటువంటి ఔషధులు మొదలైనవన్నీ మూఢనమ్మకాలు, దీని మీద వ్యాప్తి చేశారు.
ఇది మూఢనమ్మకం డిసైడ్ చేయడానికి నీకున్న సైన్స్ అంత. ఇక్కడ ఎంత రీసెర్చ్ చేసి ఆ ఆయుర్వేదిక మూలికల మీద వాళ్ళు పరిశోధన చేశారు ఏం తెలుసు మనకి. అలాగే యోగ విద్య ఇదంతా కూడాను ఓన్లీ ఇవి నమ్మకాలు, ఇట్స్ ఓన్లీ బిలీఫ్స్, అవంతే సైన్స్ కావు అని వాళ్ళు ఆ రోజుల్లో ప్రచారం చేశారు. కానీ అలాంటి సమయంలో కూడా ఎంతమంది త్యాగశీలు, వాళ్ళకి ఆదాయం లేకపోయినా ప్రపంచంలో గౌరవం లేకపోయినా వాళ్ళు వీటిని కాపాడుకున్నారు తెలుసా. ఇళ్ల మీద పడి దోచుకుంటున్నా ధర్మాన్ని కాపాడుకున్నారు. అలా కాపాడుకోవడం వల్లే మనకు చెప్పుకోవడానికి ఇవేనా మిగిలే. వాళ్ళందరికీ నమస్కారం చేసుకోవాలి ఆ త్యాగధనులందరికీ. మీరు ఆలోచించండి ఒక్కసారి, ఏ ప్రిజుడీస్ లేకుండా మీరు ఆలోచించండి, ఓపెన్ మైండ్తో ఆలోచించండి. నేను చెప్తున్నది ఒక హిందువుగా నేను ఆలోచించమని చెప్పట్లేదు, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఆలోచించండి ముందు, తర్వాత హిందువుగా మాట్లాడదాం. అంతేకాదు యోగా అంటే దేనికి పనికిరాదు అన్నారు. ఇప్పుడు మీరు చూస్తే ప్రపంచ ప్రసిద్ధంగా అమెరికా లాంటి దేశాల్లో ఉన్న యోగా బిజినెస్ ఇంకెక్కడ ఉండదు. యోగా సెంటర్స్ ఎన్నున్నాయో. ఈ మధ్య ఒక చర్చిలో యోగా నేర్పుతూ ఉంటే ఇంగ్లాండ్లో జరిగిన సంఘటన, ఇది హిందూ రిలీజన్కి సంబంధించిందని కొన్నాళ్ళకి వాళ్ళు కళ్ళు తెరుచుకున్నట్ట. తెరుచుకుని బ్యాన్ చేశారు ఇక్కడ నేర్పడానికి వీలు లేదని. ఆ నేర్పుతున్న ఆవిడ ఇంగ్లీష్ ఆవిడ. ఇట్ ఇస్ నాట్ హిందూ రిలీజన్, ఇదంతా యూనివర్సల్ అందిటావే. సరే ఒక యూనివర్సల్ నాలెడ్జ్ని హిందూ రిలీజనే ఇచ్చిందని అర్థం చేసుకోవాలి ఆవిడ, అది గుర్తుపెట్టుకోండి. కానీ హిందూ రిలీజన్ అంటేనే యూనివర్సల్ నాలెడ్జ్. ఇలాగ ఇప్పుడు యోగా అంటే చాలా మందికి ప్రపంచంలో కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది యోగా వల్ల బాగుపడుతున్నారు, మనశ్శాంతి ఏర్పడుతుంది, దుర్వ్యసనాల నుంచి వెనక్కి వెళుతున్నారు, యోగశక్తితో అది సాధించారు. అలాగే యోగం, మంత్ర విద్య, వైద్య విద్య, ఇన్ని శాస్త్రాలు మనకున్నాయి. ఇన్నిటితో ఉన్నటువంటి సంస్కృతిలో మనం చేసే ప్రతి ఆచారం వెనుక ఇన్ని ఉంటాయి. ఒకవైపు వైద్య నియమాలు ఉంటాయి, మరొకవైపు మంత్ర నియమాలు ఉంటాయి, మరొకవైపు సూక్ష్మ ప్రపంచానికి సంబంధించిన విజ్ఞానం ఉంటుంది, ఇన్నీ ఉంటాయి. ఏ విధంగా ఆన్సర్ ఇవ్వగలమో మనకు తెలియదు. కొంతమేరకు చెప్తే ఒక యాంగిల్లోనే మనం చెప్పగలం, కానీ ఇంకా ఇంకా చూస్తే చాలా చాలా కనబడతాయి. అవి సూక్ష్మ సూక్ష్మమైనటువంటి అంశాలు. అందుకే వీటి గురించి మనం ప్రశ్నిస్తూ వెళుతూ ఉంటే ఆచారంలో ప్రధానంగా నేను చెప్పేది దినచర్య గురించి మీకు ఈరోజు నేను ప్రారంభిస్తున్నాను. దినచర్య అయితే ముందు మనది అని ఒక గౌరవం ఏర్పడాలి. మన దాన్ని ముందు పాటించండి. పాటిస్తే కానీ తెలియదు కదండి. ఒకటి రుచుంది అని నేను ఉపన్యాసం ఇస్తే కదా తింటే మీకు తెలుస్తుంది. పాటించుకొని తెలుసుకోగలం. అంతేగా జ్ఞానం అనేది ఎలా తెలుస్తుంది అంటే సందేహాలు ఎలా పోతాయంటే ఒక చిన్న ప్రక్రియ ఉంది, మీరు ఎప్పుడైనా చేయొచ్చు. సందేహాలు అనగానే మీ ఆంధ్రదేశం నుంచి వచ్చిన ఎవరో ఒక పండితుడిని పట్టుకోమని నేను అనట్లేదు, అలాగే నన్ను అడగద్దని కూడా నేను అనట్లేదు. నేను ఎన్ని చెప్పినా తీరవు సందేహాలు గుర్తుపెట్టుకొని, పుడుతూనే ఉంటాయి. సందేహం తీరాలంటే గొప్ప ప్రక్రియ ఉంది. అదేమిటి అంటే కాసేపు కూర్చొని ధ్యానం చేసి జపం చేస్తే నీ లోపలున్న పరమాత్మ నీ సందేహం తీరుస్తాడు. ఇందులో సందేహం లేదు గుర్తుపెట్టుకోండి. ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. కనుక సందేహం ఎలా తీరుతుందంటే శాస్త్రం వల్ల కొంత తీరుతుంది, పెద్దలను అడిగితే కొంత తీరుతుంది. మీ అమ్మా నాన్న మీరు అడుగుతారు, పాపం మీ అమ్మా నాన్న వేద పండితులు చదువుకున్నారా, ఏదో వాళ్ళు ఈ ఇక్కడ మెడిసిన్ ఇక్కడ చదువుకుని ఇక్కడ బతకడానికి వచ్చారు పాపం వాళ్ళు. వాళ్ళేం వేద పండితులు ఏంటి, వాళ్ళు ఏం చెప్పగలరు పాపం, చేసేవన్నీ చెప్పగలరా వాళ్ళ పాపం. వాళ్ళు చెప్పలేరని చెప్పేసి నువ్వు ట్రాష్ అనడానికి లేదు కదా. చెప్పేవాళ్ళు ఉంటారు అక్కడ, వాళ్ళకి లెటర్స్ రాయి, తెలుసుకో. ఇట్ ఇస్ నాలెడ్జ్. నాలెడ్జ్ కోసం నువ్వు ఇక్కడ నెట్లు కొడుతూ ఉంటావు, ఎన్నో చేస్తున్నావి, అలాగే తెలుసుకో. చెప్పేవాళ్ళు ఉన్నారు ఇప్పటికీ కూడా, ఎందరో ఉన్నారు మహానుభావులు స్వానుభవంతో చెప్పేవాళ్ళు. అందుకు ఈ దేవతా విజ్ఞానం ఇన్నిటి మీద మన ఆచార వ్యవస్థ ఆధారపడింది. ఏదో ఫిజికల్ లెవెల్లోనే ఆన్సర్స్ కాదు, అన్ని విధాలా ఉంటుంది. ఒక కథ భారతంలో ఉన్నది, దానితో మీకు చెప్తూ ఉన్నా. అర్జునుడు గురించి మీకు తెలుసు కదా. ఈ మహానుభావుడు అర్జునుడు అరణ్యవాసం చేస్తూ ఉన్నప్పుడు శివుడి కోసం తపస్సు చేశాడు ఆయన. ఎందుకంటే తర్వాత జరగబోయే యుద్ధంలో సామాన్యులు గారు ఒక్కొక్కడు కూడా మహానుభావులు, భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు, కృపాచార్యులు, కర్ణుడు మొదలైన గట్టిగట్టి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ అటాక్ చేయాలంటే కేవలం ఫిజికల్ పవర్ మాత్రమే చాలదు, ఒక డివైన్ పవర్ కావాలి. దానికోసం ఏం చేశాడంటే కృష్ణ పరమాత్మ శివుడికి తపస్సు చేయమని బోధించాడు. దాంతో శివారాధన చేశాడు ఆయన. చేస్తే శివుడు అక్కడ కిరాత రూపంతో రావడం, కిరాత స్వరూపం గురించి మీకు శివతత్వం చెప్పినప్పుడు చెప్పాను. ఆ శివుడు అనుగ్రహించిన తర్వాత అది ఎలా చేశాడు, ఇద్దరు కలిసి కొట్టుకున్నారు చాలా చెప్పు, అది మాయ చేశాడు ఆయన. ఆ కొట్టుకుని ఆయన ఆయుధాలన్నీ లోపలికి లాగేసుకున్నాడు. చెట్టు చివరి కుస్తీ బొట్లు పట్టాడు అర్జునుడు శివుడితో. అది అయిన తర్వాత తన చేతిలో ఉన్న గాంధీవంతో శివుడిని అక్కడ కొట్టాడు ఆయన. అంతేకాదు ఆ శివుడు ప్రతాపానికి మూర్చిపోయాడు అర్జునుడు. కొంతసేపటికి శివుడు ఆయనకి తన అసలు స్వరూపాన్ని చూపించాడట. చూపిస్తే ఎందుకు స్వామి నా చేత ఇంత యుద్ధం చేయించావు, నీ కొట్టిన పాపం నాకా అన్నట్టు. లేదు నాయన, నన్ను నువ్వు తగలాలి, నాతో యుద్ధం చేయాలి, నీ ఆయుధాలన్నీ లోపలికి రావాలి, రావడం వల్ల నువ్వు ఛార్జ్ అవుతావు అన్నాడు. నీ ఆయుధాలు ఛార్జ్డ్ అవుతాయి, నీ బాడీ కూడా ఛార్జ్ అవుతుంది. నీది కేవలం పాంచభౌతిక శరీరం, నీకు దివ్యత్వం నా శరీర స్పర్శ వల్ల వస్తుంది, దీనివల్ల నువ్వు వాళ్ళందరినీ ఎదుర్కోగలవు అని ఆయన అనుగ్రహించి వెళ్ళిపోయాడు. అప్పుడు ఇంద్రుడు వచ్చేట,
వచ్చి నువ్వు స్వర్గలోకానికి రా, కొన్నాళ్ళు గెస్ట్గా అని పిలిచాడే. ఈ కథ చూడండి, గెస్ట్గా పిలిస్తే అప్పుడు అర్జునుడు సరే అని వెళ్ళాడు. ఏమి ఇంతవరకు ఎందుకు పిలవలేదు, ఇప్పుడు ఎందుకు పిలిచాడు మీకు అనిపించచ్చు. ఈ బాడీకి ఈ భూమి మీద తిరిగే శక్తి మాత్రమే ఉంటుంది. అంతేకాదు ఈ బాడీ లోపల ఉన్న ఎనర్జీ చాలా గొప్పది. దాన్ని నువ్వు బాగా సాధన చేయగలిగితే, తపస్సుతో సాధన చేస్తే నీ సూక్ష్మ శరీరంతో ఏ ప్రపంచానికైనా వెళ్ళగలవు, ఈ బాడీతో వెళ్ళలేవు. ఇంకా అయితే మెటీరియల్గా ఏదైనా చేసుకుని మరో గ్రహం గురించి వాడి గురించి తెలుసుకోగలవేమో, అక్కడికి వెళ్ళినా అక్కడున్న దేవతలు నీకు కనబడరు, అది ఈ బాడీకి ఎలాగూ కనబడరు. దానికి ఒక వేరే ప్రత్యేకమైన శరీరం కావాలి. అందుకు ఇప్పుడు అర్జునుడికి దివ్య శరీరం శివుడి స్పర్శ వల్ల వచ్చింది గనక వాడికి ఎంటర్ అవ్వగలిగాడు స్వర్గలోకంలో. గుర్తుపెట్టుకోండి, ఇలా చూడాలి. ఆ ఎంటర్ కూడా ఎలాగో అంటే కేవలం కొన్నాళ్ళు ఉండి రావడానికి, వీసా ఇచ్చినట్టు, అందుకని పిఆర్ ఇచ్చినట్టు కాదు. వీసా వేరు, పిఆర్ వేరు, మీకు చాలా ఉన్నాయి సిటిజన్షిప్ ఇలా ఉంటాయి. అందుకు వీసా మీద వెళ్ళినట్టు వెళ్ళాడు ఆయన అంత కొద్ది కాలం. అంతకుమించి ఇంద్రుడికి కూడా పవర్ లేదండి, అక్కడ ఉంచే పవర్ లేదు. ఎందుకంటే ఈజ్ మెంట్ ఫర్ డెత్ ఎవడు అర్జునుడు, అంతేగాని ఈజ్ నాట్ మెంట్ ఫర్ స్వర్గ. అందుకోసం కొంతకాలం గెస్ట్గా రావడానికి శివుడు వీసా ఇచ్చాడు అనమాట. అది దీనివల్ల ఆయన వెళ్ళగలిగాడు. ఈ వెళ్ళాక ఒక అద్భుతమైన ఘట్టం జరిగింది, మీకు తెలుసా లేదో. ఆయన అక్కడ ఉన్న సొగసులను చూసి, స్వర్గం అంటే ఏంటండి, భోగం, అవన్నీ చూస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. భోగం చూసి ఆనందించచ్చు, తప్పులేదు. ఇవన్నీ చూసి ఆయన ఆనందించి ఒక రోజున ఏకాంతంగా ఆయన కూర్చుంటే ఆయన దగ్గర ఊర్వశి వచ్చింది. ఊర్వశి అంటే ఎవరు, స్వర్గలోకంలో వేశ్య. ఆవిడొచ్చింది, ఆవిడొచ్చి అర్జునుడిని చూసి చాలా బాగున్నావు, నన్ను ఆనందింపజేయన్నదండి. ఈ మహానుభావుడు ఏమన్నాడు తెలుసా, అమ్మా నీకు నమస్కారం అన్నాడు. ఇదేం పిలుపు, అమ్మ ఎలా అవుతాను నేను నీకు, నేను స్వర్గలోక వేశ్యని, నాకు ఈ అమ్మాయి ఇవి చల్లవన్నది ఆవిడ. అమ్మా నువ్వు అలా మాట్లాడకూడదు, నేను భూమికి చెందినవాడిని అన్నాడు ఆయన. అంటే ఇక్కడ ధర్మాలు ఇవి లేవయ్యా, ఇక్కడ ఎలాగైనా తిరగచ్చు, ఎవరికి ఎవరితో ఇష్టం ఉంటే వాళ్ళతో తిరగచ్చు అని ఊర్వశందండి. అంటే అర్జునుడు ఏమన్నాడు తెలుసా, వాళ్ళని ఏమీ తిట్టలేదు. అమ్మ మీరు స్వర్గలోకం, మీ దేహాలు వేరు, మీ మర్యాదలు వేరు, మీ పద్ధతులు వేరు, వీటి వేటి నేను అన్నగాని నేను మాత్రం భూలోకానికి భారతదేశానికి చెందినవాడినమ్మా నేను అన్నాడండి. ఎంత చక్కగా చెప్పాడు, భారతదేశానికి చెందినవాడిని గనక నా దేశపు ధర్మ ప్రకారంగా పరస్త్రీ మాతృమూర్తితో సమానం, స్వస్త్రీ తప్ప. అందుకు నా దేశపు ధర్మ ప్రకారంగా నేను చేశాను. నువ్వు ఈ దేశంలో లేవు కదా, నువ్వు ఉన్నది ఇక్కడ కదా అన్నది. నువ్వు నీ దేశంలో లేవు కదా అంటే నేను ఈ దేశానికి అతిథిగా వచ్చాను తప్ప నా మూలాలు నా దేశంలోనే ఉన్నాయి, నా మూలాలు నా దేశంలోనే ఉన్నాయి. కనుక నేను ఇక్కడ భోగం చూడొచ్చు, నేను ఇక్కడ ఏవైనా ఎంజాయ్ చేయొచ్చు, కానీ నా ధర్మాన్ని అతిక్రమించి నేను ఎంజాయ్ చేయకూడదు. నా ధర్మం దెబ్బతినకుండా ఎంత ఉందో అంత మేరకు నేను చూడొచ్చు, తిరిగి నా ధర్మాన్ని నేను కాపాడుకోవాలమ్మా, తిరిగి అక్కడికే వెళ్ళాలి కదా నేను అని అన్నాడండి. ఊర్వశి అంతర్ధానం అయిపోయింది. మనం ఊర్వశి తప్పు చేసింది అనుకుంటాం, కానీ ఇంద్రుడు వచ్చి అంటాడు, నిన్ను పరీక్షించడానికి మేము చేసినటువంటి విషయం ఇది, ఈ ధర్మం మీద నీవు నిలుచున్నావు గనకనే నీకెప్పుడు విజయమే సిద్ధిస్తుంది అన్నట్టండి ఇంద్రుడు. అంతేకాదు ఆ ఇంద్రుడిచ్చిన అనుగ్రహం ఎంత గొప్పగా పనిచేసిందంటే, ఊర్వశి చెప్పించింది ఆయన నపంసకుడు అయిపోతావని, కానీ ధర్మం మీద నిలబడ్డాడు గనక శాపం కూడా అతనికి ఎలా ఫలించిందంటే ఆ నపుంసకత్వం అజ్ఞాతవాసన వరమయ్యింది. చూసారా, ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిందంటే ప్రారంధవశాత్తు ఏదో ఒకటి మనం అనుభవించక తప్పదు, కానీ మనం ధర్మమునందు నిలబడితే ఆ ప్రారంధం కూడా ఒక యోగంగా మారిపోయి మనకు వరమైపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఒక్క కథని ఎలా చూడాలో మీరు అర్థం చేసుకోండి. కానీ ఈ భారతాన్ని ఈ కంటెక్స్ట్లో ఈ కాన్సెప్ట్లో మీరు ఎప్పుడైనా చూసారా ఈ కథని, మనం అలా వినం అర్జునుడు వెళ్ళాడు ఇలా అన్నాడు, కానీ ఈ కాన్సెప్ట్లో చూడండి. కనుక మన పురాణాలు మనకు చెప్తూనే ఉన్నాయి, మనం తెలుసుకోవాలి. కనుక మీరు ఎక్కడికి వచ్చినా ఏ దేశానికి వచ్చినా ఆ దేశపు సంప్రదాయాలను గౌరవిస్తూనే వాటికి తగ్గట్టు మనం ప్రవర్తిస్తూనే మన దాన్ని మనం వదులుకోవలసిన అవసరం లేదు. ఒక చెట్టు బాగా అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి చెందుతున్నప్పుడు దాని బ్రాంచెస్ అన్నీ కూడా ఆకాశం దాకా అంటుకునేటంత పెరుగుతుంది, చాలా సంతోషం. దానికి బోల్డు పళ్ళు పువ్వులు అన్నీ వచ్చాయి, ఇంకా సంతోషం. కానీ ఎంత ఆకాశం వైపు పెరిగినా దానికి భూమితో ఉన్న అనుబంధం తెగకూడదు, తెగితే ఆ చెట్టే లేదు. అలాగే మీరు ఎన్ని దేశాలు తిరిగినా, మీరు ఎంతగా డెవలప్ అయినా మీ సంస్కృతితో మీకున్న మూలబంధం తెంచుకోవద్దు. చెట్టు ఎలాగైతే ఎంత ఎదిగినా భూమితో తెంచుకోదో, మనం కూడా మన సంస్కృతితో ఉన్న అనుబంధాన్ని తెంచుకోరాదు. గుర్తుపెట్టుకోండి, ఎంతైనా మనం భారతీయులు కనుక ఏ ఆచారం గొప్పదో ఏ దేశం గొప్పదో నేను చెప్పడం లేదు. ఇప్పుడు నీ ఆచారంలోనూ గొప్పతనం నీకు చెప్తున్నాను. సృష్టిలో అందరూ గొప్పవాళ్ళే, కానీ నీ గొప్పతనం నీకుంది కదా, దాన్ని నువ్వు కాపాడుకుంటే చాలు. ఇప్పుడు ఆచార విషయానికి వస్తే, భారతదేశంలో రకరకాల జీవన విధానాలు ఉన్నాయి. భారతదేశం అంటే అన్ని జీవన విధానాల్లోని అనేక రకాలు ఉంటాయి, అందరూ ఒకేలా ఉండలేరు. సృష్టిలో సమానత్వం ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఆత్మదృష్టితో అంతా సమానం, కానీ దేహ దృష్టితో అందరూ సమానం కారు. సమత్వం అనే పాయింట్
చెప్పబడింది భారతీయ సంస్కృతిలోనే, సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్ స్వవినశ్యంతం యప్పశ్యతి సపశ్యతి అని భగవద్గీత కృష్ణ పరమాత్మ చెప్పాడు. సృష్టిలో అందరూ విడివిడిగా కనిపిస్తున్న సమముగా ఉన్నది ఆత్మ చైతన్యం, అందరిలో ఆత్మచైతన్యం సమం. యోగైన వాడు ఆత్మ చైతన్యాన్ని చూస్తాడు, ఉపాధిని చూడ్డు. ఇది ఎలాంటిది అంటే, ఒక ఆయన ఒక వినాయకుడిని ఒక ఎలకని తెచ్చి రోజు పూజించేవట, రెండు కూడా చక్కగా వెండితో సిల్వర్తో తయారు చేసిన వినాయకుడు, దానికి ఒక ర్యాట్. ఆయన ఎలా చేసుకున్నా అంటే ఎలక పెద్ద చేసాడు, వినాయకుడిని చిన్నగా పెట్టి పూజ చేసుకుంటూ ఉన్నాడు రోజును. కొన్నాళ్ళు ఏదో కష్టకాలం వచ్చింది ఆయనకి, ఈ కష్టకాలం వచ్చి అమ్మడానికి తీసుకెళ్ళట, ఏంటి ఎలకని వినాయకుడిని కూడా తీసుకెళ్లి వాడికి ఇచ్చాడు. వాడు ఎలకను వెయిట్ చేశాడు, దీన్ని వెయిట్ చేశాడు. ఎలక ఖరీదు ఎక్కువ వచ్చింది, దీని ఖరీదు తక్కువ వచ్చింది. ఎలకకి ఎక్కువ ఖరీదు, గణపతికి తక్కువ ఖరీదు, ఆ పాపం నాయన అన్నట్ట. వాడు అన్నాడు, నువ్వు వినాయకుడిని ఎలకని చూసావు, నేను వెండిని మాత్రమే చూశాను నాయన అన్నాడు. ఇలాగా మనం ప్రపంచంలో రకరకాల జీవుల్ని విడివిడిగా చూస్తాం, అందరిలో పరమాత్మ మాత్రం ఒక్కడే ఉంటాడు, అది చూస్తాడు యోగి. అదే విశేషం, చూడడంలో ఉన్నదండి అంతే. ఎన్నో ఎన్ని బంగారనగలో అంటాడు ఒకడు, అంతా గడిపి ఒకే బంగారం అంటాడు ఇంకోడు. కనుక యోగి దృష్టి అది, ఆ యోగి లెవెల్ వేరు. యోగి లెవెల్కి వెళితే అసలు ఏ ఆచారాలు లేవు, గుర్తుపెట్టుకోండి. అక్కడికి వెళితే ఆచారం లేదు. అందుకు ఆ బ్రహ్మం నందు ఎవడు లీనమై ఉంటాడో వాడికి కో విధి కో నిషేధ అన్నాడు, వాడికి విధి ఏమిటి నిషేధం ఏంటన్నాడు. కనుక ధర్మము ఆచారం ఎప్పుడు రెండు రకాలుగా ఉంటాయి, విధి నిషేధం. విధి అంటే చెయ్యాల్సింది, యు హ్యావ్ టు డూ, అది విధి అంటే. నిషేధం అంటే యు హ్యావ్ నాట్ టు డూ, నువ్వు చెయ్యకూడనివి నిషేధములు. ఒకరికి విధి, ఒకరికి నిషేధం, ఒకరికి నిషేధం, ఒకరికి విధి, అది కూడా ఉంది చూడండి. ఎందుకంటే ధర్మం తాలూకా రిలేటివ్, దాన్ని చెప్పినటువంటి సంస్కృతి మనది. బోల్డ్గా ధర్మం గురించి చెప్తే మనది నీతి శాస్త్రం అయ్యేది తప్ప ధర్మం అయ్యేది కాదు. ధర్మం అందరికి ఒకటి ఉండదు, వారి వారి వృత్తులు, వారి వారి జీవన విధానాలు, వారి వారి వంశములు, వారి వారి కులములు బట్టి ఉంటాయి. ఏది ఎక్కువ ఏది తక్కువ అని ఏమీ లేదు. ఇంజనీర్ ఇంజనీర్ ధర్మం, డాక్టర్ డాక్టర్ ధర్మం. ఆయన గారు అవసరం వచ్చినప్పుడు ఆయన గ్రేట్, ఈయన గారు అవసరం వచ్చినప్పుడు ఈయన గ్రేట్, ఎవరు అవసరం వచ్చినప్పుడు వాళ్ళే గ్రేట్. కనుక భారతీయ సంస్కృతిలో వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ ఉన్నాయి, పొమ్మన్న పో. మా రాజకీయ నాయకులు వచ్చాక ఇంకా ఎక్కువ పెరిగిపోయేవి, ఘోరంగా పెరిగిపోయాయి, అసహ్యంగా పెరిగిపోయాయి. ఇది కాదు భారతీయ కుల వ్యవస్థ, ఇది కాదు భారతీయ వర్ణ వ్యవస్థ, గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటున్నది వేరు, కాలం పాడైపోయింది కనుక ఒకరికొకరు పడకపోవడం అనేది ఏర్పడుతుంది. ఇళ్లల్లో అన్నదమ్ములకు పడట్లేదు, భార్యాభర్తలకు పడట్లేదు, కులాలకు పడట్లేదు, వర్ణాలకు పడట్లేదు. ఇది కాదు అసలైన హిందూ మతం. నేను చెప్తున్నది అసలైన హిందూ మతం గురించి చెప్తున్నా. భారతదేశంలో రకరకాల జీవన విధానాలు, అందరూ అన్ని రకాలుగా ఉండలేరని చెప్పాను. సృష్టిలో దైవశక్తిని కాపాడాలి, దానికోసం కొంతమంది ఉదయం లేచిన దగ్గర నుంచి అగ్నిహోత్ర కర్మలు, జపాలు, తపాలు, మడి తడి ఇవన్నీ పాటిస్తూ వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచంలో సమా దైవశక్తిని కాపాడుతుంటారు. అందరూ ఆ పని చేస్తుంటే ఎలా అవుతుంది? ఒక ఆయన ఫార్మర్ ఉంటాడు, పొద్దున్నే లేచి వెళ్ళాలి వాడు పొలానికి, 6 గంటలకు లేచి వెళ్ళిపోతాడు. వాడు కూర్చొని ఏం చేస్తాడండి, ఎలా కుదురుతుంది వాడికి? కనుక వాడికి ఏమిటి ధర్మం అంటే, అలాగని వాడికి ఏమి దేవుడు లేడు అంటే వాడికి ఉన్నాడు. వాడు పొద్దున్నే లేచి కాస్త మొహం కాళ్ళు చేతులు కొడుకుని సూర్య భగవానుడికి చూసుకుని నమస్కారం చేసుకుని వాడి పనికి వాడు వెళ్ళిపోతాడు. వాడు కూర్చొని మడిగా తింటానంటే వాడు కుదరదు. వాడు కష్టపడి పని చేస్తూ ఉంటే వాళ్ళ ఆవిడ ఒక చక్కగా ఒక చద్ది మూటో లేదో క్యారేజో పట్టుకెళ్తే అక్కడ కూర్చొని తింటాడు. ఆ తినేటప్పుడు భగవంతుని స్మరించుకుని తింటాడు వాడు. దీనివల్ల వాడు తక్కువైపోలేదు, వీడు ఎక్కువైపోలేదు. ఇది వీడి పని, వాడి పని. ఇలా మనకి ఎవరైతే మంత్రంతో దీక్షగా చెయ్యాలో వాళ్ళకి ఎక్కువ నియమాలు ఉంటాయి, ఎక్కువ నియమాలు ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ ఆచారాలు ఉంటాయి. అంత లేని వాడికి అంత ఉండదు, కొంత ఉంటుంది. అందుకే నిత్య అగ్నిహోత్రులు, బాగా వేద పండితులు ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు సామాన్య బ్రాహ్మణులలో తినరు, మీకు తెలుసా లేదు. ఎందుకంటే దానికి తగ్గ జీవన విధానం వాడికి ఉండాలి. ఉదాహరణకి డాక్టర్ గారు ఇంట్లో భోజనం ఎలా చేసినప్పటికీ కూడా హాస్పిటల్లోకి వెళ్ళాలంటే దేనికైనా గ్లౌస్ కట్టుకోవాలి, మాటి మాటికి కడుక్కుంటూ ఉండాలి. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాలంటే చాలా మడి పాటిస్తాడు డాక్టర్, అవునా లేదా? దానికే మడి అంటే మరేమిటో లేదండి. మడి అంటే అది విజిబుల్, ఇది ఇన్విజిబుల్. దానికి అది ఎలాగో దీనికి ఇదేలాగా. ఎందుకు అలా చేస్తామంటే దానికి రీజన్ ఏమిటి, అక్కడ దానికి ఇన్ఫెక్షన్స్ వస్తాయండి అంటాడు. ఎవడో పొరపాటు కాళ్ళ చెప్పులతో లోపలికి వెళ్ళిపోయాడు ఒకసారి ఆపరేషన్ థియేటర్లోకి. ఆ రోజు లక్కీగా పేషెంట్కి ఏం కాలేదు. కనుక నేను రోజు కాళ్ళ చెప్పులతో వెళ్తే పేషెంట్కి ఏం కాలేదు కనుక ఇన్ఫెక్షన్స్ అవి ఏం లేవు, ఉట్టి ట్రాష్ అని. రోజు అందరూ చెప్పులతో వెళ్ళిపోతూ ఉంటే ఒప్పుకుంటారంటే తంతారా లేదా? కనుక ఏదో ఒకటి రెండు జరిగాయని చెప్పాను దానికి లేదు. ఇక్కడ రెడ్ సిగ్నల్ పడింది, ఆగాలి కారు, అంతే. ఒకడెవడో దాటి వెళ్ళిపోయాడు, వాడికి ఏం కాలేదు. ఆ వాడు వెళ్తే వాడికి ఏం కాలేదు, నాకెందుకు అవుతుంది, వీడు వెళ్ళి అనుకోండి వీడికి అవుతుంది, డబుల్ డిమెరిట్స్ ఏ డిమెరిట్ పడుతుంది. కనుక వాడు చేసేయని వీడు ఎవడో ఒకటి తప్పించుకున్నాడంటే కాదు, తప్పించుకోవడం వీడికి అలవాటు, ఎక్కడో దొరకదు, దెబ్బతింటాడు. భగవంతుడు కూడా పాయింట్లు ఇస్తాడండి, ఏ పాయింట్లు ఎక్కడ తీయాలి, ఎక్కడ కొట్టాలని చూస్తూనే ఉంటాడు, కొన్ని అవకాశాలు ఇస్తూ ఉంటాడు ఆయన. కనుక మనం వీటి నుంచి ఉదాహరణలు చాలా తెలుసుకోవచ్చు.
ఇలా ఉంటే ఎందుకు అందరికీ ఒకటే ఆచారం ఎందుకు లేదు అంటే అందరిది ఒకే రకమైన జీవన విధానం అయ్యే అవకాశం లేదు. ఒక రాజు ఉన్నాడు ఉదయం నుంచి పాలన చేయాలి, బాధవాడిది. యోధుడు ఉన్నాడు, వాడి బాధవాడిది. అయితే పూర్వంలో ఒక వృత్తులు ఇవన్నీ కూడా తన తండ్రి నుంచి తాతల నుంచి పరంపరగా వచ్చేవి గనక వాళ్ళందరూ ఒక పద్ధతిగా ఉండేవారే తప్ప ఇందులో ఎక్కువ తక్కువ లేని లేవు. ఎందుకంటే ఇప్పటికీ పల్లెల్లో మీరు చూస్తే బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు అందరూ కూడా అమ్మ, అక్క, చెల్లి, బాబాయ్, మామయ్య అని పిలిచే వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరి ఆచార వ్యవహారాలు వారివి, ఎవరి పద్ధతి వాళ్ళది, అదే సమయంలో ఎవరి గౌరవం వాళ్ళు. కామన్గా అందరికీ కొన్ని ఉన్నాయి మళ్ళీ, కానీ కామన్గా కొన్ని ఉంటాయి, పర్టికులర్గా కొన్ని ఉంటాయి. ఎప్పుడైనా ధర్మం జనరల్ అండ్ పర్టికులర్ అని రెండు రకాలుగా ఉంటుంది. దీన్నే సామాన్య ధర్మాలు, విశేష ధర్మాలు అని అంటారు. సామాన్య ధర్మాలు అందరికీ కామన్గా ఉన్నవి ఏంటంటే సత్యం, శుచి, ఇత్యాదులందరూ కామన్. ఇవన్నీ పాటిస్తూనే అహింస, ఇవన్నీ కూడా జీవుణ్ణి శుద్ధి చేసే ప్రక్రియలు. అంతేగా నా కేవలం ఆచారం పెట్టి తడిబట్టలు కట్టుకుని కూర్చుని అబద్ధాలు ఆడుతూ వీడిని తిడుతూ వాడిని తిడుతూ కూర్చున్నారనుకోండి, వాడు బ్రాహ్మణేం కాడు. గుర్తుపెట్టుకోండి, భారతంలో ఒక బ్రాహ్మణుడు కోపంతో ఒక పక్షిని చూడగానే పక్షి కాలిపోయిందిట. దానితో అతగాడు నా తపస్సు చాలా బలే చేశాను అనుకున్నాడు. తర్వాత భిక్షాటన ఒక దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆవిడ అందిట, కొంచెం లేట్ అయింది ఆవిడ రావడం, ఎర్రగా చూసేట, నువ్వు ఎర్రగా చూస్తే కాలిపోడానికి పక్షిని కానలే అందిట ఆవిడ. ఈవిడికి ఎలా తెలిసిందా నేను చేసే పని అని, అమ్మా నువ్వెవరు, నీకు ఎలా తెలుసండి, నీకు చెప్పే తీరిక లేదు, మా ఆయన గారిని నేను జాగ్రత్తగా చూసుకో, నా ధర్మం నేను పాటిస్తున్నాను, ఇక్కడ నుంచి కొంత దూరం నువ్వు అలా వెళితే ధర్మవ్యాధుని ఒక ఆయన ఉన్నాడు ఆయనకు దగ్గరికి వెళ్ళండి. తిన్నగా వెళ్ళాడు ఈయన బ్రాహ్మడు. ఆయన ధర్మవ్యాధుడు అంటే ఆయన పెద్ద ఆశ్రమం పెట్టుకుని ఉన్నాడేమో అనుకున్నాడు ఈయన. తీరా చూస్తే మాంసం కొట్టండి అతనికి, తెలుసా మీకు, మాంసం కొట్టువాడిది. ఆయన దగ్గరికి వెళ్ళి నీ గురించి ఆవిడ చెప్పింది, ఇంకా వెళ్ళబోతున్నాడో లేదో ఆయన అన్నాడు. ఓహో ఆవిడ పంపిస్తే వచ్చావా అని, నేను సెల్ ఫోన్ చేసింది ఆవిడ. అతనికి ఆ దివ్య జ్ఞానం వచ్చిందిట. అప్పుడు నీతో మాట్లాడాలంటే నాకు కొంచెం బిజీగా ఉన్నాను, అక్కడ కూర్చోండి వస్తానని, మీ ఇలాంటి వాళ్ళు ఇక్కడ నిలబడకూడదు, మీ నా పద్ధతి ఇది, మీరు అక్కడ కూర్చోండి వస్తానని అట్టండి. తర్వాత వెళ్ళాడు ఆయన, రండి మా ఇంటికి తీసుకెళ్తానని తీసుకెళ్ళాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్నకి కావాల్సినవి చేసి తర్వాత ఈయనతో మాట్లాడేట, మీరేం ధర్మం చేస్తారండి, మీకు ఇంత జ్ఞానం ఎక్కడొచ్చిందని. నేను నా ధర్మం నేను చేస్తానని, అదే నేను చేసింది అన్నాడు ఆయన. ఎలా చేశాడో చూడండి. ఇప్పుడు అతడు మాంసం అమ్మడం వాళ్ళు పరంపరగా వచ్చినది. మాంసం తినడం దోషమా అంటే, మాంసం తినడం పరంపరలో ఉన్నటువంటి వాళ్ళు తింటే దోషం లేదు, పరంపరలో లేని వాళ్ళు మాత్రం తింటే దోషం ఉంది. కానీ మాంసం తినడం దోషం కాదు, కొంతమంది రాముడు మాంసం తిన్నాడు కదా అని పెద్ద కోపగించుకుంటూ ఉంటారు. దాని మీద ఆ మధ్య ఒక నాస్తికుడు చాలా గొడవ చేశాడు మా భారతదేశంలో, మీకు తెలుసో లేదు. అట్లాంటి వాడిని ఇంకా పాలకుడుగా ఉంచుకుంటున్న భారతీయులు దౌర్భాగ్యం. మాంసం తినడం వాడు క్షత్రియుడు, అది మర్చిపోకూడదు, క్షత్రియులు కాదు ఉచితమే. కనుక భారతీయుడి గురించి అర్థం చేసుకోక మాంసం తినకపోవడమే హిందూయిజం అని అనుకుంటూ ఉంటారు. కొన్ని నియమాలు ఉన్న వాళ్ళకి కొన్ని నిషేధాలు ఉంటాయి అంతే. అలాగని చెప్పి ఎవరెవరికైతే మాంస నిషేధం ఉందో వాళ్ళ పరంపరలో వాళ్ళు తినరాదు, నిషేధం లేని వాళ్ళు తినవచ్చు. కానీ వాళ్ళు కానీ మాంసాన్ని మానేస్తే వాళ్ళకి ఇంకా గొప్ప ఫలితాలు ఉన్నాయని శాస్త్రం చెప్పింది. భారతంలో భీష్ముడు చెప్తాడు ఈ మాట, ఎందుకంటే భీష్ముడు వీళ్ళందరూ క్షత్రియులే. ఆయన ఓ మాట అంటాడు, మాంసం తినడం మానివేస్తే యజ్ఞాలు చేసిన ఫలితం వచ్చిందని చెప్పాడండి. ఇక్కడ మానేస్తే మంచిదని చెప్పారు, కొందరు మానేయాలి అని చెప్పారు. ఇది కూడా కొన్ని ప్రాంతాలు బట్టి, కొన్ని కులాలు బట్టి కనిపిస్తూ ఉంటాయి. అందుకు శాకాహారం అనే ప్రక్రియ ఒక సిద్ధాంతంలో ఉన్నప్పటికీ అదే హిందూ మతం కాదు, ఇది కూడా మీరు తెలుసుకోవాలి. అలాగని చెప్పానని చెప్పి ఆ తింటే పర్వాలేదు షణ్ముఖ శర్మగా చెప్పారని మాత్రం అనుకోవద్దు దయచేసి, నేను అలా అనలేదు. ఆ పరంపర లేని వాళ్ళకి మాత్రం కూడదు. అలాగే మద్యపానానికి కూడా ఎన్నో రిస్ట్రిక్షన్స్ చెప్పారు, ఏ వృత్తిలో వాళ్ళు, ఎక్కడ ఉన్నవాళ్ళు ఎలా పుచ్చుకోవాలి. బ్రహ్మాండ పురాణంలో అగస్త్యుడితో హయగ్రీవ స్వామి ఇవన్నీ చెప్తాడు, నేను లలితాదేవి తత్వం చెప్పే ముందు ఎవరెవరు ఎలా 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 చెప్తాడు. దానిలో రకరకాల మద్యపానాలు చెప్పాడు. క్షత్రియుడైన వాడు ఎలాంటి మద్యం తీసుకోవాలి, అదే నీచమైన వృత్తులు చేసేవాళ్ళు ఎలాంటివి తీసుకోవచ్చు. వాడి వృత్తులు అంటే కొన్ని పనులు ఉంటాయి, అవి చేసేటప్పుడు వాడికి తగ్గట్టు జీవన విధానం వాడుకుంటుంది. ఉదయం నుంచి దేవతలను ఉపాసించే వాడికి దేవతలను ఉపాసించాలని దానికి తగ్గ వాతావరణం ఉండాలి, దానికి తగ్గ జీవన విధానం ఉండాలి. వాడికి వీడి ఎక్కడ కుదురుతుంది, మడికట్టిన తల్లికి పిల్లాడు కూడా అస్పృశ్యుడే మనకి ఇంట్లో చూస్తూ ఉంటాం. అది పద్ధతి, ఒక నియమం అంతే. డాక్టర్ గారు హాస్పిటల్లో కూర్చొని ఆపరేషన్ థియేటర్లు చేసిన వాడు కొడుకు వచ్చినా లోపలికి రావడానికి వీల్లేదు. అంత మాత్రం చేత కొడుకు అంటే ద్వేషము అసహ్యము ఉందని కాదు కదా, అక్కడికి నియమాలు అంతే. ఇవి తెలుసుకోవాలి. ద్వేషించారా పతనమైపోతారు, అది ఎవరు ఎవరిని ద్వేషించరాదు. సమాజంలో అందరూ వివిధ అవసరముల కోసం భగవంతుడి చేసి సృష్టింపబడ్డవారే. అందుకే రుద్ర నమక మంత్రాలు నమ కులాలేభ్య కర్మారేభ్యశ్చ భో నమో నమః అనుంది తెలుసా. కుమ్మరివాడికి నమస్కారం, కమ్మరివాడికి నమస్కారం, వేటగాడికి నమస్కారం, జంజం వేసుకున్న వాడికి నమస్కారం, రాజులకి నమస్కారం, రైతులకి నమస్కారం,
అందరికి నమస్కారం చేశాడు తెలుసా మీకు. వాణిజాయ కక్షాణాం పతయే నమః. వాణిజాయ అంటే వ్యాపారవేత్తలకు నమస్కారం అన్నాడు. అంటే వీళ్ళందరిలో భగవత్ స్వరూపాన్ని, సమాజం నడవడానికి ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైనటువంటి స్కిల్ని పెట్టి భగవంతుడు నడుపుతూ ఉంటాడు. కానీ ఏ ఒక్కరిని తక్కువగా చూడరాదు, ఇది మన సంస్కృతి చెప్తూనే ఉన్నది. ఒకవేళ చూసాడే పతనమైపోతాడు. అంతేకాదు భీష్ముడితో ఒక ప్రశ్న వేస్తాడండి ధర్మరాజు. ఏమనంటే ఒక శూద్రుడు మంచి ప్రవర్తన కలిగి ఇలాంటి మాంసములు ఇవన్నీ మానివేసి వాడు ధర్మబద్ధంగా జీవిస్తే, ఉదాహరణకు ధర్మవ్యాధులు అలా చేశాడు, మాంసం అమ్ముతాడట కానీ తినట్ట, నియమం పెట్టుకున్నాడు ఆయన, నేను మాంసం తినను కానీ నా పరంపరగా వచ్చింది, నేను కొయ్యను కూడా నేను ఒకటి దగ్గర కొని ఇంకొకటి అమ్ముతున్నాను అంతే, ఇందులో ఎక్కడ మోసం చేయను, మోసం చేయను. చూడండి ఎందుకల్ల ఆయనకు అంత పవిత్రం వచ్చిందో చెప్తున్నాడు. ఇది నేను చేసినా మోసం చేయను ఎవరికి, ప్రతిరోజు ఈశ్వర చింతన చేసుకుంటాను, నా తల్లిదండ్రులు నిరంతరం కొలుచుకుంటాను, నేను నా తల్లిదండ్రుల మనసు క్షోభ పెట్టను, ఇదే నేను చేసిన ధర్మం అయ్యా, అదే నేను చేసిన తపస్సు, నాకు ఆశల్లో నా ధర్మాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నాను. నిన్న మనం చెప్పినటువంటి కృష్ణుడు గీతలో చెప్పిన మాట, నా ధర్మాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నాను, తల్లిదండ్రులను భగవంతుడిలా చూసుకుంటున్నాను, ఇంతకు మించి నేనేం పెద్ద ధర్మాలు చేయట్లేదు అయ్యా, అందుకు నేను క్షేమంగా ఉన్నానంటే, మరి నేను చేసిన తప్పు ఏమిటంటే నువ్వు తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి తపస్సు చేస్తానని వచ్చి చెట్టు కింద కూర్చొని చాలా తపస్సు చేసావు, మంత్రం గట్టిగా పట్టుకున్నావు, ఫలించింది. కానీ నీ తపస్సు ధర్మహీనమైన తపస్సు గనక నీ తపస్సు ఫలించలేదు అని చెప్పాడండి మహానుభావుడు. దానితో పశ్చాత్తప్తుడై ధర్మవ్యాధులను గురువుగా తీసుకున్నారు. చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ. చండాలుడైనప్పటికీ బ్రాహ్మణుడైనప్పటికీ కూడా ఎవడు బ్రహ్మవేత్తో వాడే గురువు అని చెప్పారు ఆదిశంకరుల వారు. ఇది ఇంత ఉదాత్తమైన సంస్కృతి మంది గుర్తుపెట్టుకోండి. అందుకని ఎక్కువ తక్కువల్లో ఈ మధ్యలో వచ్చిన అజ్ఞానం వల్ల ఎవరు వచ్చేసిన దానికి శాస్త్రము బాధ్యత వహించదు, సంస్కృతి బాధ్యత వహించదు, మనల్ని మనం సంస్కరించుకోవలసినదే. అందుకే భీష్ముడితో ధర్మరాజు జరుగుతాడు, ఒక శూద్రుడు ధర్మబద్ధంగా జీవిస్తే అతను బ్రాహ్మణుడవుతాడా అన్నాడు. అంటే ఉత్తమ శూద్రుడు అవుతాడన్నారు ఆయన, అంత గొప్పగా చెప్పాడు చూడండి. బ్రాహ్మణుడు అవుతాడా అంటే బ్రాహ్మణుడు ఎక్కువ అనే భావం ఉంటేనే కదా నువ్వు బ్రాహ్మణుడు అవుతాడా అని ప్రశ్న వేశావు, కాదు ఎవరికి వాళ్లే ఎక్కువ. కనుక శూద్రుడు పవిత్రంగా జీవిస్తే ఉత్తమమైన శూద్రుడు అవుతాడు. అందుకని ఎక్కువ తక్కువల్లో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వారి వారి యొక్క సావకాశాలు బట్టి వారి వారి జీవన విధానాలు ఏర్పరచుకుంటారు, జీవన విధానం బట్టి ఆచారం ఉంటుంది, ఇది ముఖ్యమైనది. కనుక ప్రతివాడు ఎందులో పుట్టాడో దానికి తగ్గట్టు ముందు ప్రవర్తించాలి. అది సాధారణ సర్వులకి సామాన్యమైన ఆచారంతోనే మొదలు పెడుతూ ముందు రోజులో మేము ఏం చేస్తామండి, మనం నిద్రలేస్తాం, అది కదా మొట్టమొదటి చేసేది. అక్కడ నుంచి నియమాలున్నాయి, భీష్ముడు క్లుప్తం చేసి భారతంలో చెప్తాడు ఆ సారము. అలాగే ఇతర పురాణాలు, వేదాలు, ధర్మశాస్త్రాలు ఇవన్నీ నేను ఎంతవరకు చదవగలిగానంత చదివి, పెద్దలేని గురువుల పాదాలు పట్టుకుంటే వాళ్ళ వల్ల నాకెంత తెలిసిందో అంత తెలిసి, అమ్మవారిని ఆశ్రయించడం చేత ఆ తల్లి ఎంత చెప్పిందో అంత చెప్తూ, ఒక స్నేహపూర్వకంగా మీతో నేను చెప్తున్న ఒక సారభూతమైనటువంటి విషయమే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. దీన్ని గ్రహిద్దాం, దినచర్య ఎలా ఉండాలో చూసుకుందాం. ప్రాతకాలం నిద్రలేవాలి, ఇది బాగా అలవాటు చేయండి. ఎందుకంటే ముందు పాపం ఏంటో చెప్పాడు. పాపం ఏంటంటే సూర్యుడు ఉదయించినప్పుడు అస్తమించినప్పుడు నిద్రపోవడం పరమ పాపం, ఇది గుర్తుపెట్టుకోండి. ఆ సమయంలోగా నిద్రపోతే వాడంతవరకు చేసిన పుణ్యం క్షయిస్తుంది అన్నాడు. మనం ఏ సాధన చేస్తున్నా, జపం చేస్తూ ఉన్నా, కొన్ని శక్తులు చుట్టూ తిరుగుతుంటే లాగేయడానికి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ శరీరం ఉన్నంతకాలం మనకు తెలియదండి వెహికల్ ఉందని. ఈ శరీరం పోయాక ఆ జీవుడికి మరొక వెహికల్ దొరకక పడే బాధలంతా ఇంత కాదు. తిని పుట్ట గతులు లేకపోవడం అని అంటారు. ఇప్పుడు నది దాటిపోయిన వాడికి పడవక్కర్లేదు, అవునా లేదా? కానీ నదిలో వెళుతున్న వాడికి పడవపోతే ఏమవుతాడు, కొట్టుకుంటూ ఉంటాడు. అలాగా చచ్చిపోయిన వాళ్ళందరూ నది దాటిన వాళ్ళు కారు, పడవ పోయిన వాళ్ళు. మరో పడవ రావాలా? ఆ పడవ రావడానికి తగ్గట్టు ఏం చేసావు ఇప్పుడు నువ్వు? అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది ఉన్నప్పుడు తెలియదు, ఇది ఉన్నప్పుడే శాస్త్రం ద్వారా తెలుసుకోవాలి, ఆ తర్వాత తెలుసుకున్నా ఏం చేయలేమండి మనం, గుర్తుపెట్టుకోండి. ఎడారిలో ఒకడికి వెహికల్ మంచిది ఇచ్చాడు భగవంతుడు, ఆ వెహికల్ పట్టుకుని చక్కగా డ్రైవ్ చేసి ఏం చేయరా అంటే మధ్యలో డైరెక్షన్ మార్చి ఎడారిలోకి తీసుకెళ్ళాడు, పెట్రోల్ అయిపోయింది, కారు పాడైపోయింది. ఇంకా వాడు అక్కడ వేలాడుతున్నాడు, ఎవడైనా వచ్చి డ్రాప్ చేస్తాడేమో అని కనిపించిన ప్రతి వెహికల్ని చూస్తాడు, ప్లీజ్ డ్రాప్ మీ అంటాడు, లిఫ్ట్ అంటాడు, ఎవడి పడుతోవా. ఏదో ఒక బస్సు వస్తుంది, ఆ అక్కడికి చూశాడు. మనకి కొన్ని చోట్ల బస్సులు ఓవర్లోడ్ అయిపోతుంటే ఎక్కిపోతూ ఉంటారు, చూసుంటారు కదా, అలా ఎక్కిపోయాడు వాడు. ఎక్కిపోయి ఏదో వెళ్ళాలని ప్రయత్నం, ఈ మధ్యలో వాడు తోస్తూ ఉంటాడు. అలాగా ఈ బాడీలు లేక తిరిగే వాళ్ళు గతులు కోసం బాధపడుతూ ఎవడైనా సాధన చేసుకుంటుంటే వాడు బాడీ ఎక్కి తరించిపోదామని చూస్తూ ఉంటారు. అందుకే జపాలు చేసేటప్పుడు అప్పుడు భూశుద్ధి చేస్తారు, అపసర్పంతు తే భూత ఏ భూత భువి సంస్థిత ఏ భూత విఘ్నకర్తారః తేనస్యంతు శివాజ్ఞయా, పెర్మిషను.
వాడు బతిమాలతారండి, కొంచెం దూరం వెళ్తారు. ఉత్తిష్టంత భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారపే. ఇవి కనబడకుండా ఉంటాయి సృష్టిలో సూక్ష్మం. ఎందుకు కనబడతాయి? కనబడవు, సూక్ష్మ దేహాలతో ఉంటాయి. ఇలాంటి వాళ్ళు చాలా ఉంటుంటారు. కనుక మనం ఏంటంటే, ఎవరైనా నిద్రపోతూ ఉంటేట ఆ సమయంలో వాడు చేసుకున్న పుణ్యాన్ని తినడానికి ఒక రకమైన సెక్ట్ ఉంది అది. వాళ్ళకి అవే టేస్ట్గా ఉంటాయట. వాళ్ళని పుణ్యజీవులు, పుణ్యజనులు అని రాక్షసులు వాళ్ళు. పుణ్యజనులు అంటే వాళ్ళకి భోజనం ఏంటంటే పుణ్యం. మనం చేసిన పుణ్యమే భోజనం. ఏకాదశి ఉపవాసం ఉందాం అనుకుంటారట కొందరు. మధ్యాహ్నం వరకు అయిన తర్వాత ఈ ఒక్కసారి మానేస్తే పోలే అంటట. ఏ ఒకటో వేసుకుంటాడు. అది వేసుకుంటే ఇప్పటి వరకు చేసిన పుణ్యం మొత్తం తినేస్తారట వాళ్ళు. కనుక బుద్ధులు పుట్టిస్తుంటారు వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, మనకులో బుద్ధులు పుట్టిస్తుంటారు. ఒకసారి ఏ పిశాచము శరీరంలోకి ప్రవేశించిందా ఒకటి చెప్పినా మనకు అర్థం కాదు. అప్పుడే కుతర్కాలు అన్నీ వస్తాయి. ఆసురీ బుద్ధులు ఉన్న వాళ్ళు శౌచాన్ని అవమానిస్తారని కృష్ణుడు చెప్పాడు నిన్ననే. అవమానించడమే కాదు, శుచి దగ్గరికి వెళ్తే తట్టుకోలేరు వాళ్ళు. ఇలా తయారవుతాయి. అందుకు ప్రాతకాలంలో ముందు మనం నిద్ర లేవడం వల్ల అప్పుడు ఉండేటి మెడికల్గా మీరు ఆలోచించినప్పటికీ ప్రాతకాలంలో ఉన్న శక్తి అంతా ఇంత కాదు. దాని బ్రాహ్మీ ముహూర్తం అనేవారు. మన వారి యొక్క గొప్ప విషయాలు చెప్పండి. ఇలాంటి మాటలు, ఇలాంటి టర్మ్స్, ఇలాంటి సిస్టమ్స్ ఎక్కడైనా ఉన్నాయా చెప్పండి. ఎందుకు అనవసరంగా మన పవిత్రమైన భారతీయ మతాన్ని తక్కువగా చూస్తారు? ఇక్కడేమో పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయనో, లేకపోతే పెద్ద సిస్టమ్ ఉందనో, డెవలప్డ్ కంట్రీ అనో మనం అనుకుని భారతీయమైన ధర్మాన్ని కూడా మనం క్షుద్రంగా చూస్తున్నాం. ఏదో రాజకీయ నాయకుల పాపాల వల్ల మేమేదో అనుభవిస్తున్నాం తప్ప ధర్మానికి ఎందుకు అవమానిస్తారు? దయచేసి అవమానించద్దు. రెండు రోజులు విదేశాలకు ట్రిప్ వెళ్ళిన వాడు కూడా ఇదే మన భారం, మన ఇండియాలోనైతేనా అని అంటూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉంటుందండి. అక్కడ కొంచెం బ్లడీ ఇండియా, డర్టీ ఇండియా అనేవాళ్ళు ఉన్నారు. వీడు ఇక్కడ వచ్చి 4 రోజులు తిరిగాడు లేదు. కానీ నీకు జన్మిచ్చిన ఇండియా, నీ అమ్మకి జన్మిచ్చింది, నీ నాన్నకి జన్మిచ్చింది, నీ అమ్మా నాన్నలకు మూలమైనటువంటి ఇండియా, వాళ్ళ రక్తంలో ప్రవహిస్తున్న ఇండియా అని అంటావా? కనుక ఎక్కడికి వచ్చినా బాగుంటే బాగుండొచ్చుగాక, కంపేర్ మాత్రం చేయొచ్చు. మా అమ్మ నేత చీర చింకి చీర కట్టుకున్నా మా అమ్మ అమ్మే. అవతల స్త్రీ పెంత పట్టుబట్ట బికినీలు కట్టుకున్నా ఆవిడ ఆవిడే. ఆవిడ అమ్మలా గౌరవిద్దాం. అంతేగాని దయచేసి తిట్టద్దు. నీ అమ్మ గొప్పతనం తెలియాలి అంటే నీకు ఎన్ని జన్మలు పడుతుందో తెలుసా? ఎలాంటి దేశంలో పుట్టామో, అసలు టర్మ్స్ ఎక్కడ ఉండో మీరు గుర్తుకోండి. బ్రాహ్మీ ముహూర్తం ఎక్కడుందో చెప్పండి. ఆ బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి ఏం చెయ్యాలి? ముందు నోరు పొక్కిలించుకోవాలట. బ్రష్ చేసిన వెంటనే, దంతధావనం చేసిన వెంటనే. నేను మీకు సులభమైన మార్గాలు చెప్తున్నాను, ఎన్నో ఉండొచ్చుగాక. నేను ఇప్పుడు వెళ్ళి మీకు మృత్తికా స్నానాలు చేసి నది దగ్గరికి వెళ్ళినప్పుడు సూర్యుని ఎలా చూడాలో చెప్పట్లేదు. ఎందుకంటే మనం బాత్రూములో స్నానం చేస్తామని నాకు తెలుసు. కనుక నేను వీటికి తగ్గట్టే చెప్తున్నాను. పూర్వం ఉన్న నదీ స్నానాలు, నూతుల స్నానాలు, మరుగుదొడ్లు, వాటిలో ఎలా ఉండేవారో అది చెప్పి వాటిని ఒప్పించే ప్రయత్నం నేను చేయను. ఎందుకంటే అనవసరం, మీకు అనవసరం, నాకు అనవసరం. అలాగని వాటిని తిట్టద్దు. ఇప్పుడున్న వాటికి మనం ఎలాగ చేసుకోగలం అప్పుడు వాటిని అనేది నేను మీకు చెప్తున్నా. ప్రాతకాలంలో లేచిన వెంటనే చేయవలసింది ఏంటంటే, వీలైతే కొద్దిపాటి స్నానం చేయాలి. అంతేకాదు, కట్టిన వస్త్రాన్ని ఏ వస్త్రంతో పడుకుంటామో ఆ వస్త్రంతో దైవధ్యానం చేయరాదు, గుర్తుపెట్టుకోండి. నిద్రలేస్తూనే మంచం మీద కూర్చొని ఒక్కసారి భగవంతుని తలంచుకోవాలి, అది మాత్రం చాలా మస్ట్. ఆ ధ్యానం చేసిన తర్వాత మన వాళ్ళు భూమికి దండం పెడతారు తెలుసా? సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. ఈ మాటలో అక్కడ దేవుడు ఉన్నాడా లేదని పక్కన పెట్టేయండి. భూమి పట్ల నీ ఫీలింగ్ ఏమిటనేది చూడండి. భూమిని అమ్మగా చూసావు. అమ్మా నీ మీద పాదం పెడుతున్నాను, నన్ను క్షమించమ్మా అని పాదం పెడతాట. అంటే భూమిని అమ్మగా చూసి, ఆకాశాన్ని అమ్మగా చూసి, చెట్టుని అమ్మగా చూసేటువంటి అద్భుతమైన భావాన్ని మీరేమంటారండి? ఇది నాగరికత కాదా? ఇది నాగరికత. ప్రకృతిలో పరమాత్మను చూడలేని వాడు పరమాత్మ ఎదురుగా ప్రత్యక్షమైదినా ఏ డ్రామా కంపెనీ నుంచి వచ్చావు అని అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర కృష్ణుడు వస్తే ఓహో ఏ డ్రామా కంపెనీ నుంచి వచ్చావు అంటావు. ముందు ప్రకృతిలో పరమాత్మను చూడడం నేర్చుకోగలిగితే పరమాత్మ ప్రత్యక్షం అవుతాడు. అందుకే మనం పిలిచినప్పుడల్లా ఆయన కనబడ్డ, ఎందుకంటే ఆయనకు తెలుసు మనం ఎలాంటి వాడము. ఇన్ని విషయాలు ఉంటాయి. అలా భూమికి నమస్కారం చేసి వెళ్ళి మనం తర్వాత దంతధావన చేసిన తర్వాత 12 మార్లు పుక్కిలించాలి. ఆ తర్వాత ఈ వస్త్రాన్ని విడిచిపెట్టి యోగాభ్యాసము, ధ్యానము, ఒక మరొక వస్త్రాన్ని కట్టుకోవాలి. మడి అంటే అర్థం తడిబట్టలు వేలాడుతూ తిరగడం కాదు, తడిపి ఆరేసిన వస్త్రాన్ని ధరించడం మాత్రమే. పితృకార్యాలకు మాత్రమే తడిపిన వస్త్రం, వేటికి వాటికి ఉన్నాయి ఇలాగ. ఆ తర్వాత మనం ధ్యానానికి కూర్చోవాలి. ధ్యానము, జపము, పూజ, పునస్కారము చాలా అవసరం మనకి. ఎందుకంటే భారతీయ సంస్కృతి అంతటినీ కలపాలి అంటే పంచయజ్ఞ సిద్ధాంతం, మనకు సిద్ధాంతం ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. పంచయజ్ఞ సిద్ధాంతం. నేను ఒకసారి జేమ్స్ డి ఫ్రాంక్లిన్ అనేటువంటి ఒక పెద్ద ఆయన భారతదేశానికి వచ్చినప్పుడు రోటరీ ఆడిటోరియం తరఫున పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు. దానిలో వాళ్ళు ఏం చెప్పారంటే, సోయింగ్ ది సీడ్స్ ఆఫ్ లవ్ అనే సబ్జెక్ట్ మీద మాట్లాడు.
అక్కడ ఆంధ్రాలో వచ్చినప్పుడల్లా ఆంధ్రా భాషలో మాట్లాడడానికి నన్ను పిలిచారు. అందరూ ప్రేమ మీద కవిత్వాలు చెప్పారు ఒక్కొక్కరు. లవ్ ఇస్ సో బ్యూటీ, లవ్ ఇస్ గాడ్, లవ్ ఇస్ ఎవ్రీవేర్, ఇవన్నీ మొదలుపెట్టారు. అయిపోయింది, ఇంకా నా వంతు వచ్చింది. నేను చెప్పింది ఒకటే, మీ సీడ్స్ ఆఫ్ ది లవ్ అన్నారు, భారతీయ సంస్కృతిలో ట్రీస్ ఆఫ్ ది లవ్ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. అది ఎలాగూ, భారతీయ సంస్కృతిలో ప్రతి వ్యక్తి చేయవలసిన పనులు ఐదు చెప్పారు. ఐదు రుణాలు తీర్చుకోవాలన్నారు, రుణాలు, డెప్ట్, అది తీర్చుకోవాలట. మన ఐదుగురికి రుణం తీర్చుకోవాలి. ఎవరిని అంటే, ముందు దేవతలు, రెండు పితృదేవతలు, మూడవది ఋషులు, నాలుగవది మనుష్యులు, ఐదవది సాటి ప్రకృతి. ఇది ఐదు అండి. దీన్ని మనుష్య దేవయజ్ఞ, పితృయజ్ఞ, ఋషి యజ్ఞ, మనుష్య యజ్ఞ, భూతయజ్ఞ అని ఐదు అంటారు. ప్రతి మానవుడికి చేయాలట. ముందు దేవతలకు కృతజ్ఞతలు చెప్పమన్నాడు. ఎందుకు చెప్పాలి? దేవతలు ఏదో ఇస్తారని కాదు, ఎన్నో ఇచ్చారని గుర్తుపెట్టుకోండి. ఎన్నో ఇచ్చారని కృతజ్ఞత. ఇవన్నీ కృతజ్ఞత తప్ప బెగ్గింగ్ కాదు. ది ఓన్లీ గ్రాటిట్యూడ్స్ని చెప్పడమే, థ్యాంకింగ్. అవి అందుకు చేయాలి. దేవతలను ఎందుకు పూజించాలంటే ఇవన్నీ ఇచ్చారట. ఎలా ఇచ్చారో చూడండి. ఇవన్నీ మనం తెచ్చుకున్నామా? మన భారతీయ సంస్కృతిలో దేవతలు ఎక్కడో లేరు, ఉన్నారు, దివ్యలోకాల్లో ఉన్నారు. కానీ వాళ్ళ శక్తులట, ఒక్కొక్క ఇంద్రియంలో ఒక్కొక్క దేవత అనుగ్రహిస్తా ఇంద్రియం పనిచేస్తుంట. కంటికి సూర్యుడు, నాసికకి వాయువు, నాలికకి వరుణుడు, వాక్కుకి అగ్ని, చెవులకి దిక్పాలకులు, చేతికి ఇంద్రుడు, కాలికి విష్ణువు. మీరు చూసినట్లయితే ఆ దేవత ధర్మం ఒకటి ఉంటుంది, ఆ దేవత లక్షణం. సూర్యుడికి కాంతి ప్రకాశ లక్షణం, కంటికి అది ఉండాలి. ఇలా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క ఇంద్రియ స్థానం ఉంది. ఇన్ని ఇంద్రియాలు నిజానికి నేను అనబడే చైతన్యం నుంచి వచ్చాయి కదా, కనుక సర్వదేవతలకు ఒకే పరమాత్మ మూలం అది. అలాగే మన శరీరంలో ఈ దేవతానుగ్రహం వల్ల వస్తాయట. ఇలా శరీరం ఇచ్చాడు అంతే కదా, బయట ఎన్ని ఇచ్చాడు భగవంతుడు? సూర్యుడు, చంద్రుడు, లేని దేశంలో లేవు, మనం ఉన్న దేశంలో ఉన్నాం. అంతేకాదు భూమి ఎన్ని ఇస్తుంది మీకు, నీరు ఎంత ఇస్తుంది? సృష్టిలో ఎవడైనా ఒక వస్తువు పెడితే అక్కడ పెర్మిషన్ లేకుండా తీయవే, కానీ ప్రకృతిలో ఇవన్నీ ఉన్నాయి. అందుకు తీసుకుని వాడుతున్నాను. భూ నీరుని, చెట్టుని, పన్నిటిని వాడుతున్నావా లేదా? వాటి వల్లే బ్రతుకుతున్నావు కదా. ఇవన్నీ ఎవడిచ్చాడు? ఆ దేవతలు ఇచ్చారు, ఆ దేవతల అనుగ్రహం వల్ల ఉన్నాయి. అందుకు ప్రతివాడు నిత్యం దేవతలను ఆరాధించాలి. భారతీయ సంస్కృతి ఎలాంటిదంటే, ఏ దేవతనైనా గౌరవిస్తుంది, ఇష్ట దైవాన్ని ప్రధానంగా ఆరాధిస్తాం. ఎందుకంటే ఈ సర్వదేవతలకు మూలమైన పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నాడు. ఆయనకు నిజానికి ఏ రూపము లేదు, ఏ రూపంలోనైనా అనుగ్రహిస్తాడు. అందుకే ఆయన కొందరు విష్ణు అంటారు, కొందరు అమ్మ అంటారు, ఒకరు శివుడు అంటారు. ఎవరు ఏ రూపంలో కూర్చినా ఇష్టదేవతారాధనతో పాటు సర్వదేవతని గౌరవిస్తాం. ఇది అందరికీ, ప్రతి మతంలోనూ దేవతారాధన ఉంది, వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో. కనుక ప్రతి వాడు కూడా ముందు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పాలి. అందుకోసం దేవతార్చన చెయ్యాలి. వాడి పరిధిలో ఎంత చేయగలడంత, కనీసం కూర్చుని వాడికి ఉపదేశింపబడ్డ మంత్రమో జపమో చేసి భగవంతుని పూజించాలి. విగ్రహారాధన గురించి మాట వస్తుంది ఇప్పుడు వెంటనే. ఎందుకంటే సంస్కృతిలో ఏది ముట్టుకున్నా పెద్ద సబ్జెక్ట్ అది. విగ్రహారాధనలో ఏముంది అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, హిందువుడు విగ్రహారాధకులను ఎవడో అంటాడు. ఒకసారి స్వామి వివేకానంద అమెరికాలోకి వెళ్ళినప్పుడు, అమెరికాలో కాదు ఇది, జరిగింది కలకత్తాలోనే, అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద దొర అన్నట్ట, నాకు ఈ విగ్రహాలు ఇవన్నీ పెద్ద నచ్చవండి, అసలు విగ్రహారాధన వల్ల ఏముందండి అన్నట్ట. చాలా సంతోషమని, మీ ఫోటో ఏదైనా ఉంటే తెప్పిస్తారా అని అడిగట్టండి ఆయన. వెంటనే వాళ్ళ దీవాన్ వాళ్ళందరూ పెద్ద చిత్రపటం పట్టుకొచ్చట, రాజుగారి చిత్రపటం చాలా బాగుంది అన్నట్ట. చాలా బాగుంది కదా, ఆ దీవాన్ చెప్పేట, దాని మీద ఉమ్మ బాగా కొంచెం అన్నట్ట, స్పిట్ చేయమన్నట్ట చిత్రపటం మీద. అమ్మో రాజుగారి చిత్రపటం ఉంది, చిత్రపటమే కదా, రాజుగారి మీద ఉమ్మనట్లేదు కదా, దాని మీద ఉమ్ము పర్వాలేదు అన్నట్ట. అయ్యో దీని మీద ఉమ్మితే ఆయన అవమానించినట్టండి, దీని మీద ఉమ్మితే ఆయన మీద పడుతుందా? పడదు. మరి ఎందుకు చేయడు? రాజుగారి ఫోటోలో రాజుగారిని భావం ఉంది, నిజంగా ఉమ్మిన ఆయనకు తగలదు, ఆయన అక్కడ లేడు. అయినా నువ్వు ఉమ్మలేదే, ఒక చిత్రపటాన్ని పెట్టి మేము భగవంతుడు ఎలాగూ కంటికి కనబడిన ఆయన్ని ఇందులో భావన చేస్తున్నావు. కనుక ఇక్కడుమ్మితే ఆయనకి తగిలినట్టు నువ్వు ఎలా అనుకున్నావో, ఇక్కడ పువ్వు వేస్తే ఆయనకు వెళ్ళినట్టు మేము అలాగే అనుకుంటాను ఆయన అని చెప్పట్టి ఎంత సమాధానం చేయండి. అంతేకాదు, ఎంత గొప్పగా చెప్పారంటే, భగవంతుని విగ్రహంలోనే ఆరాధించమని చెప్పలేదు తెలుసా మీకు? ఉత్తమమైన జీవన విధానం గడుపుతున్న వాడిలో భగవంతుడిని ఆరాధించాలి. అందుకే మన వాళ్ళు ముత్తేదువులు పూజిస్తారు, మీకు తెలుసు, అమ్మవారికి ప్రతినిధిగా. అంతేకాదు, రూపాలనే ఆరాధిస్తామా అంటే రాయిని ఆరాధిస్తాం మనం. సాలగ్రామశిల, బాణలింగం, స్ఫటికలింగం, వీటిని ఆరాధిస్తాం. ఎందుకంటే కొన్ని ఉత్తమ లోహాల్లో, కొన్ని ఉత్తమ శిలల్లో దేవతాశక్తి ఉంటుంది. ఏం అంతటా దేవుడు ఉన్నప్పుడు వాటిలోనే ఉంటుందా అని మీరు అనొచ్చు. ఎలక్ట్రిక్ ఎనర్జీ పాస్ అవుతూ ఉంటే మీరు రాగితీగ, అంటే కాపర్, అది పెడితేనే వస్తుంది, కానీ కర్ర పెడితే రాదు కదా. అలాగ కొన్ని ఉపాధుల్లో డివైన్ ఎనర్జీ లాగుతాయి, కొన్ని ఉపాధులు లాగలేవు. కనుక సృష్టిలో పాజిటివ్ ఎనర్జీ అని రాగలిగే రాళ్ళు కొన్ని ఉంటాయి,
వాటిలోనూ వావాహన చేయకపోయినా ఉంటారు వాళ్ళు సాలగ్రామ శైలులు ఇవన్నీ. అందుకే ఉన్నప్పుడు దేవతలు ఉంటారు కనుక జాగ్రత్తగా ఉండాలి, శుచిగా ఉండాలి. దేవతలు శుచి స్వరూపులు కనుక దేవతారాధన చేసిన వాడు శుచిగా చేయాలి. మడి తడి గురించి వచ్చినప్పుడు మడి ఎందుకంటే అంటే ఇందుకు డాక్టర్ గారు దీనిలో చెప్పాను, దేవతలు శుచి స్వరూపులు, కాంతి స్వరూపులు. అందుకు మనం శుచిగా ఉండి ఒక దీపం వెలిగించి, ఆ దీపం వెలిగించడం వల్ల ఏం జరుగుతుందో చూడండి. ఒక చిత్రపటం పెట్టి దానికి ఒక చిన్న కుంకుమ పెట్టి నమస్కారం చేసే చిత్రపటంలో నీ భావన వల్ల మంత్రం వల్ల దేవత వస్తుంది. ఇది ఇంట్లో మనం చేసుకునేది, కానీ ఆలయాల్లో ఇలా పెట్టరు. ఆలయంలో మంత్రోపాసన, యజ్ఞము, యంత్రము ఇవన్నీ పెట్టి పెడతారు. కాబట్టి నువ్వు నమ్మినా నమ్మకపోయినా అక్కడ దేవుడు ఉంటాడు, నమ్మకంతో పని లేదు, గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటూ ఉంటాం మన హిందూ దేవాలయాలు కిక్కిరిసిపోయి ఉంటాయి, అక్కడ ధ్యానం చేసుకోవడానికి అవకాశమే ఉండదని. అవి మెడిటేషన్ కోసం ఉన్నవి కావు, గుర్తుపెట్టుకోండి. అక్కడ డివైన్ ఎనర్జీ కాన్సన్ట్రేట్ చేసి ఉంచారు. అక్కడికి వెళ్ళి నువ్వు నమస్కారం చేసుకుంటే దాని అనుగ్రహం పొందడం అంతే, అర్చన వరకే అంది, దాని పర్పస్ అది. అందుకు మన ఆలయ వ్యవస్థని ఇంకొక దాంతో పోల్చద్దు, ఇది ఇంకొకరికి లేదు అంతే. అందుకు ప్రార్థనాలయాలు ఇతర మతాలకు ఉంటాయి, దేవాలయాలు హిందువులకు ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకు వాటికి కొన్ని పరిధులు ఉన్నాయి, ఒక శాస్త్రం ఉంది, ఒక పద్ధతి ప్రకారం నిర్మిస్తాం. అందుకే నాలుగు గోళ్ళ పెట్టేసి మనం అనుకుంటే దేవాలయం కాదు కదా. అయితే మన ఇంట్లోనా మన భావన చాలు, మన మంత్రం చాలు, మన పూజ చాలు, వీటికి ఒక శక్తి ఉంది. నువ్వు భావన కాన్సన్ట్రేట్ చేస్తే తప్పకుండా దానికి ఒక శక్తి వస్తుంది, భావనలోనే బలం ఉంది కదా. ఆ భావానికి ఆ మంత్రానికి ఒక శక్తి ఉంటుంది, శబ్దశక్తి భావశక్తి వెళ్ళి ఆ దేవతాశక్తిని అక్కడ చెప్తాయి. నువ్వు ఇక్కడ పెడుతున్నా ఆ దేవతకు పెడుతున్నా అనే భావన చేస్తావు కానీ ఓ రాయి నీకు నమస్కారం, ఓ పటమా నీకు నమస్కారం అనవు కదా, అమ్మా నీకు నమస్కారం, శివా నీకు నమస్కారం అంటావు గనక సర్వవ్యాపకుడైన భగవానుడు ఇక్కడ రాజుగారి ఫోటో మీద ఉమ్మితే రాజుగారికి తగలదేమో కానీ దేవుడు పటం మీద ఏం చేసినా దేవుడికి వెళ్తుంది. ఎందుకంటే సర్వవ్యాపకుడు, నువ్వు ఇక్కడ భావించినప్పుడు అక్కడే ఉంటాడు ఆయన. అందుకు ఒక విగ్రహానికి అయితే మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే భగవంతుని ధ్యానించవలసింది ఉత్తములు హృదయంలో ధ్యానిస్తారు, మామూలు వాళ్ళు విగ్రహాల్లో ధ్యానిస్తారని చెప్పారు ఇక్కడ. అంటే ఇందులో చూడలేని వాడు అందులో చూస్తాడు, అంటే అల్టిమేట్ ఇదే చూడాలి. ఇది ఇందులో చూడగలిగేవాడు అక్కడ కూడా చూడగలడు, అంతేగాని హృదయంలో చూస్తున్నానండి అక్కర్లేదు అండవాడు, అక్కడ కూడా చూస్తున్నాడు. హృదయంలో చూడగలిగిన వాళ్ళు కూడా దేవాలయానికి వెళ్ళి అర్చన చేసేవారు, విగ్రహాలు చేశారు, పూజలు చేశారు, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకు హృదయంలో దర్శించాలి, ఇది చూడాలి. అందుకు ప్రతి వాడికి ఇంట్లో ఏదో ఒకటి ఒక దీపం వెలిగించుకోవడం, దానికి తగ్గ శుచి ఇంట్లో ఉండాలి. దేవతలు శుచి కలిగిన ఇంట్లోనే ఉంటారు. అందుకు శుచి మొదలైన నియమాలు పాటించాలి, పాటిస్తేనే ఉంటారు దేవతలు. శుచి ప్రియులు, కాంతి ప్రియులు. దేవతలు అంటేనే తేజస్ శరీరం, వాళ్ళ శరీరం కాంతిమయంగా ఉంటుంది. అందుకు వాళ్ళకి దీపం పెడతారు, ధూపం పెడతారు, నైవేద్యం పెడతారు. ఇవన్నీ ఎందుకు పెట్టాలి అనేది ఆలోచన చేద్దాం. ముందు చేయాల్సింది ఈశ్వరార్చన ప్రాతకాలంలో, అసలు త్రికాలాల్లో చేయాలి, ఎవరు కుదిరితే వాళ్ళు. రెండు పూటలా ఇంట్లో దీపం వెలిగించడం గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఉభయ సంధ్యల్లో దీపం వెలిగించినప్పుడు ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందని మన పెద్దవాళ్ళు చెప్పారు. ఆ సదాచారం ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుంది. అమ్మవారిని కూడా సదాచార ప్రవర్తిగా దురాచార శమనీయని చదువుతున్నాం కదా, అందుకే సదాచారంలో ఇవి ప్రధానమైనటువంటి విషయం. ఎన్నో మనం చేయకపోయినా పూజలు పునస్కారాలు ప్రధానమైన ఐదు ఉపచారాలు గుర్తుపెట్టుకోండి. కొన్నిటికి అక్షతాన్ సమర్పయామి అయిపోతుంది, తప్పేం లేదు. సువర్ణ రత్నాభరణార్థం అక్షతాన్ సమర్పయామి, చిట్ట చివరికి అశ్వాన్ ఆరోహయామి, గజాన్ ఆరోహయామి అని అక్షతలే వేస్తాం. లేకపోతే ఇంటి ముందు ఏనుగులు గుర్రాలు కట్టం కదా, అక్కడ భావంతో అక్షతలు వేయాలి. అలాంటి భావంతోనే చేయాలి. అసలు పూజ భావం భావ బాహ్యం రెండు కలిపి చేయాలండి. అందులో పూజ చేసేటప్పుడు గంధం ఎందుకు ఇస్తాం, ప్రధానంగా మర్చిపోకూడదు. చూడండి ఇవి ప్రధానం, ఆ పంచ ఉపచారములు అంటారు, ఈ ఐదు మాత్రం ఇచ్చి తీరాలి. గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, ఈ ఐదు ప్రధానం. పుష్పం కూడా లేకపోతే ఆల్టర్నేటివ్ ఉన్న నక్షత్రం అప్పుడు వేయచ్చు, కానీ ప్రధానంగా మాత్రం. ఎందుకంటే పుష్పాలు కొన్ని చోట్ల దొరికితే దొరకపోతాయి. ఇప్పుడు మీరేదో మహాక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మంచు గించు ఉన్న చోట్ల పువ్వులు ఉండవు, లేకపోయినా సరే ఇవ్వచ్చు. ఏమిటి ఈ అక్షతలు లేదా నమస్కారమా, కానీ ప్రధానంగా గంధం గుర్తుపెట్టుకోండి. గంధం ముందు ఇవ్వాలట. ఇవన్నీ కూడా ఒక్కొక్కటొక్కొక్క తత్వానికి. పంచోపచార పూజ చేసేప్పుడు గంధం భూతత్వానికి సంకేతం, అలాగే జలతత్వానికి సంకేతం మనకి నైవేద్యం, అగ్నితత్వానికి సంకేతం దీపం, వాయుతత్వానికి సంకేతం ధూపం, ఆకాశతత్వానికి సంకేతం కుసుమం అన్నారు. ఎందుకంటే ఆకాశం వికసిస్తేనే ప్రపంచమంతా దాంట్లో ఉంది. అందుకు పంచభూత తత్వాలతో కూడిన దేహం శుద్ధి కావడానికి మనం భగవంతుడికి ఇవ్వడం వల్ల ఈ పంచభూత ప్రకృతి శుద్ధి అవుతుంది, అందుకు ఇవ్వాలి. అంతేకాదు భగవంతుడికి ఇస్తే తింటాడేమిటండి, మన వాళ్ళు నైవేద్యాలు పెడతారు కానీ అంటారు. ఒకడు నువ్వు తిన వాళ్ళు తినడన్న విషయం నైవేద్యం పెట్టిన పెద్దలకు కూడా తెలుసు, కానీ భగవంతుడికి సమర్పణ వల్ల పదార్థం ప్రసాదం అవుతుంది. ప్రసాదం తినడం వల్ల జీవుడికి చిత్తము శుద్ధమవుతుంది, చిత్తం శుద్ధమైతే జ్ఞానం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, జ్ఞానం బ్రెయిన్ పవర్ ఉంటే చాలదు, ప్యూర్ హార్ట్ ఉంటేనే కానీ, ప్యూర్ మైండ్ ఉండే కానీ
జ్ఞానం రాదు. చిత్తశుద్ధి లేకపోతే జ్ఞానము రాదు. చిత్తశుద్ధికి ఆచారం గుర్తుపెట్టుకోండి. ఆచారం దేనికంటే చిత్తశుద్ధికి. చిత్తం నిర్మలమైతేనే జ్ఞానము భక్తో ఏదో ఒకటి అక్కడ వెలుగుతుంది, పరమాత్మ ప్రకాశం అక్కడ కనిపిస్తుంది. అందుకే చిత్తశుద్ధి కోసం ఇవన్నీ చేయాలి. సాత్విక గుణంతో పూజ చేసేవాళ్ళు చిత్తశుద్ధి కోసం చేస్తారట, రాజస గుణంతో చేసేవాళ్ళు కోరికలు తెచ్చుకోవడం కోసం చేస్తారట, తామస గుణంతో చేసేవాళ్ళు ఇంకో నాశనం అయిపోవడానికి చేస్తారట. అలా చేసిన వాళ్ళు ఉంటారండి అంటే రావణాసురుడు వాళ్ళందరూ ఆ టైపు ఎప్పటికీ ఉంటారు. శత్రునాశనం కోసం జపం చేసేవాళ్ళు, పక్కింటి పోవాలని జపం చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు కనిపించుతూ ఉండొచ్చు, లేకపోలేదు, ఎక్కడో ఉంటారు. వీడు తామస పూజ. ఈ పూజల్లో సత్వపూజే మనం తీసుకోవాలి. ఎందుకంటే సత్వగుణంలో ఉన్న వాళ్ళే తర్వాత స్టెప్ అనే త్రిగుణాతీత స్థితికి వెళ్ళగలరు. అందుకే మనందరం ఇప్పుడు ఏం చేయాలి, సత్వగుణంలోకి వెళ్ళాలి. రజోగుణం ఉంది మనకు కాదను, ఎందుకంటే కోరికల కోసం చేయడం ఉంటుంది, తప్పేమీ కాదు. కోరుకున్నంతకాలం కోరిక కోసం భగవంతుని పూజించవచ్చు. మనం ఒకటి అలవాటు చేసుకోవాలి, రజోగుణం సత్వగుణం మిక్స్ చేసుకుని మనం చేయాలి, ప్రేమగా చేయాలి, ఈశ్వరార్పణ బుద్ధితో చిత్తశుద్ధితో మనం ఆరాధన చేయాలి. ధూపం ఇవ్వడం వల్ల ఏమొస్తుంది, దీపం ఇవ్వడం వల్ల ఏమొస్తుంది, ప్రతిదానికి మన వాళ్ళు చెప్పారు. గంధం వల్ల ఏమొస్తున్నది అంటే పుణ్య అని చెప్పారు. గంధం ఇవ్వడం వల్ల పుణ్యం అనేది వస్తుందట. పుణ్యం అంటే పవిత్రత, పవిత్రమైన భావాలు, పవిత్రమైనటువంటి సంకల్పాలు, పవిత్రమైన పనులు చేసే అవకాశాలు. ఇది గుర్తుపెట్టుకోండి, పుణ్యం అంటే అదే అర్థం. సీతాదేవి అనసూయ దగ్గరికి రాముడితో సహా వెళ్ళినప్పుడు అనసూయ ఒక మాట అంటుంది సీతాదేవితో, దిష్ట్యా ధర్మం అవేక్షసే అంటుంది. అదృష్టవశాత్తు నువ్వు ధర్మాన్ని ఆచరిస్తున్నావు అంటుంది. చూడండి, ఇక్కడ మనకి అదృష్టవశాత్తు నీకు డబ్బుంది, అదృష్టవశాత్తు నీకు కోరిక తీరింది అంటే అర్థం చేసుకోగలం, కానీ అదృష్టవశాత్తు నువ్వు ధర్మం చేస్తున్నావు అంటే మనకు అర్థం కాదు. ఎందుకంటే మన ధర్మం పెద్ద గొప్ప ఏం విషయం కాదు, కనుక అర్థం గొప్పది. కానీ ఈ మాటలో చాలా డెప్త్ ఉందండి. అదృష్టవశాత్తు ధర్మాన్ని చేస్తున్నామన్నారు ఇక్కడ. చూడండి, ఎందుకంటే ధర్మం చేయడానికి భాగ్యం ఉండాలి. మీరు ఉదయం కూర్చొని ధ్యానం చేయాలి అంటే ముందు కూర్చోడానికి నడుము ఉండాలి, కాళ్ళు ఉండాలి, పొద్దున్న లేవడానికి ఆరోగ్యం ఉండాలి, ఆ అదృష్టం ఉంటే అది ఉంటుంది. అది లేకుండా చెయ్యాలని కోరుకుండి కూడా చెయ్యలేని శరీరం లేక ఏడిచే వాళ్ళు అందరూ ఉన్నారు. చూడండి, నీకు ఇచ్చాడు భగవంతుడు, కనుక ధర్మం చేయడానికి కూడా అదృష్టం ఉండాలన్నాడు. ఒక నువ్వు పేదవాడిని చూసావు, దానం చేయాలనిపించింది, చేతిలో రూపాయి లేదు, అదృష్టం లేదు నీకు, దానం చేసే అవకాశం రాలేదు నీకు. కనుక పుణ్యం చేసే అవకాశం రావాలి, పుణ్యం చేసే సంకల్పం రావాలి, పుణ్యం జరగాలి. అందుకు గంధ సమర్పణ వల్ల పవిత్రత ఏర్పడుతున్నది అన్నారు. ఇది ప్రధాన ప్రయోజనం. రెండో ప్రయోజనం ఉంది, గంధం ఇవ్వడం వల్ల తర్వాత వచ్చే శరీరాలు, ఈ జన్మ కాక తర్వాత వచ్చే శరీరాలు మంచి శరీరాలు లభిస్తాయట. అప్పుడు చూసుకుందామని కాదు, అవి అంత దూరమేం లేదు, జీవితం గడవడం ఇలాగ అయిపోతుందంతే. అంతే కదా, ఇప్పుడున్న శరీరానికి కూడా శుద్ధతని పవిత్రతని ఒక విధమైన ఆకర్షణని ఇవ్వగలదు గంధ సమర్పణ వల్ల. ఇది రెండవది చెప్తున్నాడు. కుసుమ సమర్పణ. కుసుమం అంటే సుమనస్సు అని దానికి పేరు. కుసుమ సమర్పణ ఇవ్వడం వల్ల మంచి భావాలు ఏర్పడతాయి. సుమనస్సు, మంచి మంచి భావాలు ఏర్పడతాయట. అందుకే మీకు తెలుసో లేదో, ఫ్రెంచ్కి చెందినటువంటి ఒక ఆవిడ, మన మహానుభావుడు మా అరవిందవ్ స్వామి అరవిందవ్ దగ్గరికి వెళ్ళి భారతీయ తత్వచిత్ర మీద అద్భుతమైన పరిశోధన చేసి ఆవిడ అనేక గ్రంథాలు చెప్పింది, అనేక బోధనలు చేసింది. అందులో ఒక విషయం ఆవిడ చెప్పారు, ఏ పువ్వులతో పూజిస్తే ఏవేవి వస్తాయో, ఏ పువ్వు ఏ భావానికి ప్రతీకో రాసిందామె. 350 పువ్వుల మీద రాసిందామె. అంటే ఆవిడ ఉద్దేశంలో ప్రతి పువ్వు ఒక సద్భావానికి ప్రతీక. ఏ పువ్వు చూడండి, సాధారణంగా భగవంతుడికి మన వాళ్ళు సమర్పించే పువ్వులు ఏవి చెడ్డగా ఉండవు, చక్కటి సువాసన మెత్తగా ఉంటాయి. అంటే అవన్నీ మంచి భావాలకి సంకేతాలు. ప్రతి పువ్వు ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క థాట్కి, ఒక మంచి థాట్కి సంకేతం అంట. కనుక ఆ పువ్వులు సమర్పణ చేయడం వల్ల ఒక మంచి భావాన్ని నువ్వు భగవంతుడికి ఇస్తున్నావు. దానివల్ల నీలో మంచి భావం డెవలప్ అవుతుంది. ప్రపంచంలో మనుషులు నీ పట్ల మంచి భావంతో ప్రవర్తిస్తారు. చూడండి, ఇక్కడ శివో నస్సుమనాభవ అని రుద్రమంత్రంలో చెప్పారు. ప్రపంచం నీ పట్ల సుమనస్సు, సుమనస్సు మంచి మనస్సుతో, మంచి థాట్స్తో, ఒకరి పట్ల ఒకరికి ప్రేమభావం, ఒకరికి సహాయం చేయాలన్న బుద్ధి, ఇలాంటివి కలుగుతాయట. ప్రపంచం నుంచి నీకు మంచి జరుగుతుంది, నీ నుంచి ప్రపంచం మంచి జరుగుతుంది. అందుకు పువ్వులు ఇవ్వాలన్నాడు సుమనస్సు. దాని తర్వాత ధూపం. ధూపం ఇవ్వడం వల్ల ఐశ్వర్యం లభిస్తుంది. ఇంక ఇంట్లో సాంబ్రాణే సాంబ్రాణే. మొదట పుణ్యం అంటే ఇది బాగుందేదో. సరే, ధూపాది ఐశ్వర్యం. ఎందుకంటే జీవితం గడవడానికి ఐశ్వర్యం ఉండాలి కనుక ధూపం ఇవ్వాలి. తర్వాత దీపం. దీపం ఇవ్వడం వల్ల ఏముంటుందంటే చూడండి, ఇక్కడ ఒకటి ఏంటంటే జ్ఞానం వస్తుంది. దీపం ఇవ్వడం వల్ల జ్ఞానం వస్తుంది, అది కావాలి. అబ్బాయి అదేం చేసుకుంటామండి అనుకోవచ్చు మీరు. జ్ఞానం లోకంలో మెలగడానికైనా, పరమాత్మ గురించి తెలియడానికైనా, చివరికి నేను చెప్పేది అర్థం కావాలన్నా కావాల్సింది అదే కదా. కనుక జ్ఞానం. అంతేకాదు, దీపం వల్ల ఉత్తమ గతులు కలుగుతాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పాపలోకాలు చీకటి బంధురంగా ఉంటాయి, పుణ్యలోకాలు స్వయం ప్రకాశంగా ఉంటాయి. ఉత్తమ లోకాలు అవి ఉన్నాయా అంటే ఇప్పుడు తెలియవని కూడా చెప్పాను, ఆ టైం వేరది.
ఆ లోకాలు కావాలి అంటే ఈ దీప ప్రదానం వల్ల ఉత్తమగతి తెలుస్తుంది. వాడు ఎప్పుడు ఇంకా చెడిపోడవాడు. అంతేకాదు ఈ లోకంలో చీకటి వెలుగు రెండూ ఉంటాయి, కనుక సరైన జ్ఞానంతో ఇక్కడ బ్రతకడమే వెలుగులో బ్రతకడం. చిట్ట చివరికి అది ఎక్కడికి ఉత్తమ గతులు ఇస్తుంది. ఇది కోరికలతో చేసేవాళ్ళ విషయంలో, అది ప్రేమతో భక్తితో చేసినట్లయితే ఒకటే ప్రయోజనం, ఆత్మజ్ఞానం, మోక్షమే లభిస్తుంది. దీపానికి ఇది ప్రధానం. అందుకు మన వాళ్ళు ఎవరో పోయినా తల దగ్గర దీపం పెడతారు, ఎందుకంటే వీడు ఉత్తమ లోకాలకు వెళ్ళాలని ఆశ, వాడు వెళ్తాడో లేదు తర్వాత, వీళ్ళ ఆశ మంచిది కదా, వీళ్ళ ఆశలు చాలా బాగా పనిచేస్తాయి. ఇది దీప ప్రధానం. ఇక నైవేద్యం, దీని గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. నైవేద్యంలో ప్రధానంగా మన వాళ్ళు ఏం చెప్పారండి, శుచిగా వండి, నువ్వేవి తింటావో అన్ని నివేదన చేసి మరి తినమన్నారండి. శుచిగా వండి తినాలి. అన్నిటికంటే ముఖ్యంగా అన్నం అనేది చరువు అంటారు యజ్ఞానికి, అన్నాన్ని చాలా ప్రధానంగా చెప్తారు. అందుకు ముఖ్యంగా ఆంధ్రులు అన్నాన్ని తింటారు, అంటే యజ్ఞానికి వాడే చరువుని తింటారు, రైస్ అని అంటాం. ఈ చరువు యజ్ఞంలో వినియోగిస్తారు, చాలా దివ్యమైనది. పరమాన్నం మొదలైనవి కూడా దీంతో వండుతారు. ఈ చరువును నివేదన చేయడం జరుగుతుంది. ఏ నివేదన చేసినప్పటికీ గొప్పది అంటే పరమ అన్నం ఒకటి ఉంది తెలుసు కదా మీకు. పరమ అన్నం ఏమిటది, కలిపితే పరమాన్నం, పాయసం. ఆవు పాలతో వండిన అన్నం ఉన్నదే అది అమృతం. దేవతలు ఋషులు అడిగారు, మిమ్మల్ని తృప్తిపరచాలంటే మీ ఆహారం అమృతం, మేము ఇవ్వలేం కదా, మేము ఏం చేయాలన్నారు. ఆవు పాలే భూమి మీద ఉన్న అమృతం అని చెప్పారు వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. అందుకు ఆవు పాలతో వండిన పదార్థం చాలా గొప్పది. అలాగే ఏ పదార్థం మీరు వండినా ఆవు నెయ్యి అభిగరిస్తే గానీ దేవతకు నివేదన చేయకూడదు. ఇది విశేషం. ఈ విధంగా నివేదన చేసి భోజనం చేయడం ఉంది. ఒక్కొక్కప్పుడు మహానైవేద్యాలు కుదరక మన వాళ్ళకి పండో ఫలమో పెట్టమంటారు, ఏదో ఒకటి నువ్వు తినే వాటిలో పెట్టి వాటితో కలుపుకు తినడం. అది ఇది అలసత్వంలో వచ్చిన ఒక మంచి అవకాశం. కానీ మహానైవేద్యం పెట్టడం చాలా మంచిది, కానీ దానికి తగ్గ శుచి వాతావరణం ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. దేవతలకు పెట్టాలంటే అయితే అంత స్ట్రెయిన్ ఎవరు పెడతారు, కావాలంటే శుచి అయినా వదిలేస్తాం కానీ దేవుణ్ణైనా వదిలేస్తాం కానీ దీన్ని వదలలేం అనుకుంటే వేరే విషయం. ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను అన్నాను. మన వాళ్ళకి అవకాశాలు చెప్పారు, అన్నంతో సమానమైన కొన్ని పదార్థాలు చెప్పారు, ఖర్జూరము, అదేవిధంగా నానవేసిన పెసరపప్పు, వీటికి అన్నంతో సమానం ఉంది, మహానైవేద్యం పెట్టిన ఫలితం ఉంది. అలాగే కొన్ని పళ్ళు, ఇవి నివేదన చేసి తర్వాత తను తినచ్చు. ఆ తినేటప్పుడైనా కనీసం భగవంతుని తలంచుకుని, ఎందుకంటే మన లోపల జఠరాగ్ని రూపంలో పరమాత్మ ఉన్నాడు. ఆయన చెప్పాడు, నేను ఉన్నానయ్యని కడుపులో, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్న చతుర్విధం, నీ కడుపులో ఉన్నాను నేను అరిగిస్తానన్నాడు. మరి ఆయన ఉన్నప్పుడు ఒక అగ్నిహోత్రంలో ఆహార పదార్థం ఆజ్యం వేస్తుంటే ఎలాగ ఫీల్ అవుతావో అలా ఫీల్ అవు. అందుకు మన వాళ్ళు అన్నం తినడం అంటే ఎలా పెడితే అలా తినడం లేదు. ఇక్కడ నైవేద్యం వచ్చింది కనుక నేను మన నైవేద్యం గురించి కూడా మాట్లాడతాను. ఇప్పటి వరకు స్నానం, దాని తర్వాత ఇది చెప్పి స్నానం చేసేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నీళ్లు పోసుకోవడం వేరు, స్నానం చేయడం వేరు. నీళ్లు పోసుకునేటప్పుడు ఉరికినే నీళ్లు దిమ్మరించుకుంటాం, కానీ స్నానం కాదు. స్నానం కావాలి అంటే ఆ నీళ్లు పోసుకునేప్పుడు కొంచెం మనలోనూ ఉంది అంతా భగవత్స్మరణ చేస్తే చాలు. గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, ఇష్టదేవతా స్మరణ, గంగాది పుణ్యతీర్థాల స్మరణ. ఎందుకంటే దేవతలు భావనామాత్ర సంతృష్టులు, భావిస్తే సంతోషిస్తారు. అందుకే పుణ్యమైన గంగాది నదుల్ని తలంచుకుని స్నానం చేస్తే అది అంతరంగ శుద్ధికి చాలా పనికొస్తుంది. దాని తర్వాత మనం ఈ నైవేద్యం, స్నానం, పానం, నైవేద్యం, పానము, నైవేద్యం కలిపి చెప్తున్నా. నైవేద్యం తర్వాత నుంచి ఫలితాలు చెప్పి అన్నం గురించి తర్వాత వివరిద్దాం. నైవేద్యం పెట్టాం, నైవేద్యం వల్ల ఏమొస్తుంది, ఇది ఒక ప్రశ్న కదా, ఏమొస్తుంది అది ఒకటి చెప్పాలి. నైవేద్యం పెడితే వచ్చేది ఆయుష్ తృప్తిశ్చ నైవేద్యాత్, శాస్త్రం చెప్తుంది. ఇది నైవేద్యం పెడితే దానివల్ల వచ్చే ఫలితం చూడండి, ఆయుష్ పెరుగుతుంది, తృప్తి అనేది వస్తుంది అన్నాడు. కొందరికి పాపం ఎంత చేసినా తృప్తి ఉండదు, ఏదో తిరిగిన అసంతృప్తి, రెస్ట్లెస్నెస్. ప్రస్తుతం మనం చూస్తున్న సమాజం అది బాగా కనిపిస్తుంది. కానీ నైవేద్యం పెట్టడం వల్ల ఆయుష్ తృప్తిశ్చ నైవేద్యాత్, ఆయుష్ పెరుగుతుంది, తృప్తి పెరుగుతుంది. అంతేకాదు ఆచారహీనుడికి ఆయువు తగ్గుతుంది, ఆచారవంతుడికి ఆయువు పెరుగుతుందని కూడా శాస్త్రం చెప్తుంది. అందుకే ఆచారం ఇహంలో ఆయువుని పెరుగుతుంది, పెంచుతుంది, పరంలో సద్గతినిస్తుంది. దాని యొక్క ప్రయోజనం శాస్త్రం చెప్పింది. అందుకు ఈ విధంగా నైవేద్యం వల్ల రెండు ప్రయోజనాలు, ఆయుష్ తృప్తిశ్చ నైవేద్యాత్, తాంబూలాత్ భోగమాప్నుయాత్. సరైన తాంబూలాన్ని ఇవ్వడం వల్ల లగ్జరీస్ లైఫ్ వస్తుంది తాంబూలానికి. ఇంకా తాంబూలం తమలపాకుల కోసం వెతుకుతారేమో, చాలా సంతోషం. కానీ దానికి పద్ధతి ఉంది, గుట్కాలు ఎవరిని ఇచ్చేసి తాంబూలం ఇచ్చేయంటే కుదరదుట, పద్ధతులు ఉన్నాయి. తాంబూలాత్ భోగమాప్నుయాత్. ఇక నీరాజనం సంపూర్ణమైన దర్శనానికి అంటే జ్ఞానానికి ఇవన్నీ చెప్పబడుతున్నాయి. ప్రధానంగా ఈ ఉపచారాలండి, ఈ ఉపచారాలు ప్రధానంగా చెప్పారు. తర్వాత ఉపచారాల మన ప్రీతి. ప్రతిరోజు మన మహానైవేద్యాలు పెట్టకపోతే, అందుకు పర్వదినాలను మన వాళ్ళు పెద్దవాళ్ళు పెట్టారు, ఆ పర్వదినాల్లోనైనా మరింత శుచిగా ఇళ్ళంతా కడుక్కుని మంగళతోరణాలు కట్టుకుని ఇవన్నీ మనం చేస్తాం. ఎందుకంటే ఇంట్లో ఇల్లంటూ ఏర్పడ్డాక దేవతలంటూ ఉంటారు, గృహదేవతలు, కులదేవతలు అందరూ ఉన్నారు. పరమాత్మ సర్వవ్యాపకుడు వేరు, దేవతలు వేరు, గుర్తుపెట్టుకోండి.
అనేక రకరకాలైన శక్తులతో దేవతలు ఉంటూ ఉంటారు. వాళ్ళ వల్ల మనం నడుస్తున్నాం, ప్రపంచం నడుస్తుంది అని గృహదేవతలను కొందరు ఉంటారు. గృహదేవతల్ని కులదేవతల్ని తృప్తిపరచడానికి ఇళ్లల్లో అతిథి పూజ నైవేద్యం ఇవన్నీ జరుగుతూ ఉండాలి. అందుకు నేను ముందు మీకు చెప్పిన దేవయజ్ఞం లోకి ఇవన్నీ వస్తున్నాయి. ఇక పితృయజ్ఞం అంటే తల్లిదండ్రుల్ని బ్రతుకున్నంతకాలం బాగా చూసుకోవడం, పోయిన తర్వాత వాళ్ళకి అబ్దిగాలు పెట్టడం. వాటి గురించి చెప్పాలనే పెద్ద సబ్జెక్ట్, నాకు కొన్ని 2 గంటలనే పడుతుంది. ఒకటి అనొచ్చు, ఆ పోయిన వాడు ఎక్కడున్నాడో ఎవరికి తెలుసండి అని. వాడెక్కడున్నాడో తెలియకపోయినా వాడి వల్ల పుట్టిన నువ్వు ఇక్కడే ఉన్నావు కదా. కనుక వాడి వల్ల పుట్టిన నువ్వు ఇక్కడున్నంతకాలం, వాళ్ల వల్ల వచ్చిన శరీరం నీకున్నంతకాలం వాళ్ళని తలంచుకోవాలి. పితృదేవతలు నేను పెడితే వెళుతుందా నువ్వు అనడానికి లేదు. పితృదేవతలనేది ఒక వ్యవస్థ. పశురుద్ర ఆదిత్య రూపులుగా దేవతలు ఉంటారు, వాళ్ళని పితరులు అంటారు. ఎవడైతే వాళ్ళ తండ్రులకి తాతలకి తల్లులకి వీళ్ళకి చేస్తాడో వాళ్ళని వాళ్ళు అనుగ్రహిస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే శరీరం పోయిన తర్వాత జీవుడికి నెక్స్ట్ ఏమిటి అని చూసుకునే డిపార్ట్మెంట్ వాళ్ళది. ఏ దేహాల్లోకి ఎక్కడికి వెళ్ళాలి డిపార్ట్మెంట్స్ ఈ ప్రపంచం అంతా ఉన్నాయండి. ఎలాగైతే ఒక చిన్న ఊరు నడపడానికి ఒక పెద్ద డిపార్ట్మెంట్స్ ఉండాలి, వాటర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉండాలి. మరి ప్రపంచం నడపడానికి ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవాళ్ళు దేవతలు. వాళ్ళందరికీ అథారిటీ అండ్ పవర్ ఇచ్చినవాడు పరమాత్మ. ఆ దేవతలు పనిచేస్తుంటారని పితృదేవతలు. వీళ్ళకి స్వధారూప శక్తులతో ఉంటారు. అందుకే పితృదేవతలకు ఆహుతులు ఇచ్చినప్పుడు స్వధాయై నమః అంటారు. తర్పణించినప్పుడు స్వధా నమస్తర్పయామని. స్వాహ స్వధా మతిర్మేధ శృతి స్మృతి రనుత్తమ చదువుతున్నారు కదా మీరు, అక్కడే చెప్పబడింది. ఇక్కడ స్వధా, ఈ స్వధారూప శక్తితో, స్వధ అంటే స్వశక్తితో ధరిస్తారట. ఇప్పుడున్నంతకాలం దేహాన్ని మనం పట్టుకు తిరుగుతున్నాం, తర్వాత దేహం లేనప్పుడు వీడి నెక్స్ట్ బాడీ ఏమిటి, వీడు డిసైడ్ చేసేది వాళ్ళండి. అందుకు మనం ఏ పితరులను ఉద్దేశించి చేసినా ఈ పితరులు అబ్జర్వ్ చేసి మనం ఎవరిని ఉద్దేశించి చేస్తున్నాం, వాళ్ళు ఏ జన్మ ఎత్తున వాళ్ళకి అందేటట్టు చేస్తారు, ఏ లోకంలో ఉన్నా అందేటట్టు చేస్తారు. ఒకవేళ ముక్తి పొందిపోయిన వాళ్ళకి మనం పెట్టే అక్కర్లేదు అసలు, అయినా మనం పెట్టాలి. ఎందుకు తెలుసా, వాళ్ళు అనుగ్రహించి ఓహో తండ్రిని వాళ్ళని తలంచుకుంటున్నారు కనుక వీడిని కూడా తలంచుకునే సంతానం వీడికి ఇద్దాము అని ఉత్తమ సంతానాన్ని ఇస్తారు. వంశవృద్ధి జరుగుతుంది. పితృకార్యాలు చెయ్యకపోతే వంశం దెబ్బతింటుంది. దెబ్బతినడమే కాదు, వంశంలో పుట్టిన వాళ్లలో వికలాంగత్వము ఇత్యాదులు ఉంటాయి. పితృకార్యాలు జరగకపోతే ఇళ్లలో పిశాచాది శక్తులు తిరుగుతాయి. ఇవన్నీ శాస్త్రం చెబుతున్నది. అందుకు పితృయజ్ఞం అని చాలా ప్రధానం. ఇందులో కృతజ్ఞత అనే అద్భుత గుణం ఉంది. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల ప్రేమ అనే ఉదాత్తమైన గుణం ఉంది, దానికి నమస్కారం చేసుకోండి. రెండవది పితృయజ్ఞం తర్వాత ఏమన్నాం, ఋషి యజ్ఞం. ఇది గొప్ప విషయం చెప్పారు. ఋషులు అంటే జ్ఞానులు. వాళ్ళు ఇచ్చిన గ్రంథాలను అధ్యయనం చేయడం, వాళ్ళ గురించి వినడం, వాళ్ళవి చదవడం. రోజుకు ఒకటైనా ఋషులు ఇచ్చిన పుస్తకం చదవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, జీవితంలో అమలుపరచడానికి ప్రయత్నించాలి. ఇదే ఋషులుణం. అంతేగాని ఋషులకు మనం చేసేదేమీ లేదు, వాళ్ళకి ఏం కావాలండి. అలాగే ఋషి జ్ఞానాన్ని మనకు చెప్పిన గురువుల్ని సత్కరించడం, ఇది ఋషిరుణం తీరడానికి మార్గం. దాని తర్వాత మనుష్య రుణం. ఎంత చక్కగా చెప్పారండి, దీని సోషల్ రెస్పాన్సిబిలిటీ అని మీరు అనుకోవచ్చు. మనిషికి ఇన్ని రెస్పాన్సిబిలిటీ ఉంటాయి, కేవలం ఇటు ఫ్యామిలీ ఉంది, ఇటు సొసైటీ ఉంది, ఇన్ని ఉన్నాయి మనకి. దానిపైన భగవంతుడు ఉన్నాడు. వీటన్నిటికీ జస్టిస్ చేయాలి మనిషి అనేవాడు. తన సొసైటీలో నువ్వు అనేక మందితో కలిసి బ్రతుకుతున్నావు. ఇందులో దీనులు ఉంటారు, తక్కువ వాళ్ళు ఉంటారు, యోగ్యులు ఉంటారు. వీళ్ళకి నువ్వు తప్పకుండా ఏదో ఒకటి చెయ్యాలి. అందుకే దానం అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ మనకుంది. చారిటీ దానం అనేది చెప్పబడుతున్నది. దేయం దీన జనాయిచ విత్తం అన్నారు శంకర భగవత్పాదుల వారు. నీడీ పీపుల్కి ఏది అవసరం ఇవ్వాలి. అలాగని దానానికి లిమిటేషన్స్ ఉన్నాయి. ఒక ఆయన ఒక ఊళ్ళో ప్రతి వాళ్ళకి మధ్యాహ్నం భోజనం పెట్టేవాట, రోజు భోజనం పెట్టేవాడు. తర్వాత ఆయన పోయాడు, పోయిన తర్వాత నరకానికి తీసుకుపోయాడు వాళ్ళకి. ఏంటి రోజు భోజనం పెడితే నరకానికి తెచ్చావా అన్నాడు. నువ్వు రోజు భోజనం పెట్టడం వల్ల నీ ఊళ్ళో వాళ్ళందరూ పనిచేయడం మానేశారు. ఎందుకంటే ఫ్రీగా భోజనం దొరుకుతుంది, ఇంకా టైంపాస్ కోసం పేకాడారు తాగారు, పెళ్ళాన్ని కొట్టారు, పిల్లల్ని కొట్టారు, వాళ్ళందరికీ పాపం చేయించారు, పాపం నీకు వచ్చింది అన్నాడు. దీన్ని బట్టి అన్నదానం దోషము అనే కన్క్లూషన్కి రావద్దు. యోగ్యత అర్హత ఇది. ఇక్కడ దానం దయ అనే 2 విధాలు. ఎవడు యోగ్యుడో అనుష్ఠానపరుడో వాడికి ఇచ్చేది భగవత్ స్వరూపంలో సంకల్పపూర్వక దానం వాడికి ఇస్తాం. విష్ణు స్వరూపాయ అంటే ఇవ్వాలి. అంటే బ్రాహ్మడికి ఇవ్వాలా అని మీరు అనొచ్చు. ఎలాంటి బ్రాహ్మడికి ఇవ్వాలో చెప్పారు. సంధ్యావందనం లేనివాడు, సదాచారం పాటించని వాడు, వేదంలో ఏదో ఒకటి అధ్యయనం చేయని బ్రాహ్మడికి దానం ఇస్తే మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. కనుక బ్రాహ్మడికి ఏమి గౌరవం ఇచ్చేసారంటే వాడు అలా ఉంటే వాడిని గౌరవించవచ్చు, వాడు అలా లేకపోతే కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. యోగ్యుడైన వాడికి ఇవ్వడం వల్ల వాడు పవిత్రమైన జీవనం గడిపే వాడిలోకి నువ్వు నీ పదార్థంగానే వెళితే అది సాక్షాత్తు అగ్నిహోత్రంలోకి వేసినట్టే కదా. అందుకు మన వాళ్ళు అది చెప్పారు, ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఇక దీనికి దానం అంటారు. ఇక దయ అంటే ఏమిటంటే ఎవడో ఆకలి తమ్మ ఆకలిస్తుందని అన్నం పెట్టాం, ఇది దయ. అది కూడా భగవంతుడికి, ఇది భగవంతుడికి చెందుతుంది. దయతో కానీ యోగ్యుల్ని వాళ్ళకి అవసరం లేకపోయినా వాళ్ళకి ఇవ్వడం ఉంటుంది.
ఇది నీడీ పీపుల్కి ఇవ్వడం. కనుక దానం దయా కలిపే మనం దానం అనే దాంట్లో తీసుకుంటున్నాం. అంతేకాదు అతిథి పూజ, అతిథుల్ని పూజించడం, ఇది మనుష్య యజ్ఞం కిందకు వస్తుంది. సాటి మనిషికి మనం చెయ్యాలి, అది కూడా భగవంతుడికి అందుతుంది. తర్వాత ఐదవ చెప్తున్నా మీకు, దీన్ని భూత యజ్ఞం అంటారు. భూత యజ్ఞం అంటే దెయ్యాలు భూతాలని కాదు, ప్రాణికోటి అని అర్థం. చెట్లని పెంచుట, చెట్లకు నీళ్లు పోయుట, అలాగే జంతువులు, మనం ఆవుని గౌరవిస్తాం, కుక్కని గౌరవిస్తాం, కాకిని గౌరవిస్తాం, వేటి పరిధుల్లో వాటి నుంచుతూ వాటికి కావలసినవి ఇచ్చుతూ ఫీడ్ చేయడం అనేటువంటిది భూత యజ్ఞం కిందకు వస్తుంది. ఐదే మనం చేయవలసిన యజ్ఞములు. దీనివల్ల రిజల్ట్ ఏమిటని చూడకూడదు, ఐదు చెయ్యాలన్నాడు. ఇక్కడ చెయ్యకపోతే పాపం, చేస్తే పుణ్యం అనే మాట పక్కన పెట్టండి. ఈ పంచయజ్ఞాలు చేస్తే పరమాత్మ సంతోషిస్తాడు. అందుకే మీరు లలితా శాస్త్రంలో పంచయజ్ఞప్రియ పంచప్రేత మంచాది సాయిని చదివారా లేదా? ఆలోచించలేదు, అర్థాన్ని అదే వచ్చింది బాధ. పంచయజ్ఞప్రియ అంటే ఇది, పంచయజ్ఞాలు చేస్తే అమ్మవారు సంతోషిస్తారు, ఐదు చెయ్యాలి ప్రతివాడు గుర్తుకొంచుకోండి. కనుక మన వాళ్ళు జీవిత విధానాలు ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు నేను మీకు అన్నం గురించి చెప్తున్నాను. ఎక్కువ ఆచారం అన్నం చుట్టూనే తిరుగుతుంటుంది మనకి. అన్నం గురించే మనం ఎందరో పండితుల మీద కోపగించుకుంటూ ఉంటాం కూడా, ఆయన పెద్ద చాదస్తులండి అంటూ ఉంటాం. అన్నం జంతువులకి మనకి కొన్ని తేడాలు ఉన్నాయి, అవి ఏది కనబడితే అది, వాడు ఒంటికి పడేది పీక్కు తిని లాక్కు తిని ఏ చేతితోనైనా తింటాయి, వాడికి తప్పు లేదండి. ఒక మానవుడికి మాత్రమే తరించే అవకాశం ఉంది కనుక వీడికే నియమాలు. అన్నానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక మంత్రాన్ని దీక్షగా తీసుకున్న వాళ్ళకి కొన్ని నియమాలు ఉంటాయి. అలా కాకుండా లౌకికంగా బ్రతికేవాడు దండం పెట్టుకుని ఏదో చేసుకుని వెళ్ళిపోతాడు, వాడికి నియమాలు ఉండవు. మంత్రం దీక్షగా తీసుకున్నప్పుడు నీ శ్వాసలో ఆ దేవతాశక్తి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. శబ్దం వచ్చే దీంట్లో దేవతాశక్తి ఉంటుంది. మీరు ఉల్లిపాయ తిని ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు చెప్పండి, మాట్లాడితే వాడు భరించలేడు, అవతల వాడు పక్కవాడే భరించలేడు. అప్పుడు నోట్లో ఒక్కపొడో ఏదో వేసుకుని దాన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాం, అవునా లేదా? నీ ఉల్లివాసిని నీ పక్కవాడే భరించలేడే, లోపల దేవత కూడా భరించలేదు. ఇందుకు వచ్చే తామసిక ఆహారాలు అవి తింటే లోపల దేవతాశక్తి క్షోభిస్తుంది, ఉండదు, వెళ్ళిపోతుంది. అందుకు నువ్వు తపస్సుతో సున్నితమైన వాళ్ళు దేవతలు, వెరీ సెన్సిటివ్. వాళ్ళని మనం ఉపాసనతో దగ్గరికి తెచ్చుకున్నప్పుడు, మంత్రాలతో ఆరాధన చేసేటప్పుడు మంత్రజపపరాయణులకు మాత్రమే ఉల్లి వెల్లుల్లి మొదలైనవి తినరాదు అన్నారు. సామాన్యంగా దేవుని దండం పెట్టుకున్న వాళ్ళు కూడా పండగలు మొదలైన వచ్చినప్పుడు తినరు, గుర్తుపెట్టుకోండి. అంటే ఆ టైంలో వాళ్ళు శుభ్రంగా చేసుకుని సరిపోతుంది. మనం ఏది తింటామో అది శరీరంలో రక్తముగా మాంసముగా శరీర శక్తిగా మారడమే కాదు, మనస్సుగా కూడా మారుతుంది. ఇది మీకు రెండో రోజు మూడో రోజు చెప్పినట్టు నాకు గుర్తు. మనస్సుగా మారుతుంది, భావంగా మారుతుంది. అందుకే శాస్త్రం ఏం చెప్తుందంటే ఆహార శుద్ధి వల్ల సత్వశుద్ధి, సత్వం అంటే ప్రాణశక్తి, ఆహార శుద్ధి వల్ల సత్వశుద్ధి, సత్వశుద్ధి వల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుంది అన్నారు. కనుక ఏ తిండి పెడితే ఆ తిండి తినేవాడికి వేదాంతం చెప్పినా అర్థం కాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు వాళ్ళ చిత్తంలో ప్యూరిటీ లేదు. మీకు సూర్యకాంతి ప్రతిఫలించేటప్పుడు ఆ అద్దం ఎదురుగా పెడితే దాన్ని క్లీన్ చేయాలి. దాని నిండా మడ్డి ఉందనుకోండి, సూర్యకాంతి ఎదురుగా పెడితే దానిలో సన్లైట్ రిఫ్లెక్ట్ అవ్వదు, దోషం సూర్యుడిదా దానిదా. కనుక ఆత్మజ్ఞానం కానీ భగవత్ కృప కానీ రావాలంటే చిత్తం శుద్ధమై ఉండాలి, ప్యూర్ అయి ఉండాలి. దానికి ఇవన్నీ ఆచారములు. అన్నశుద్ధి చాలా చెప్పారు. అన్నం వల్లనే బాడీ తయారైంది, ఎముక నీ రక్తం ఇవన్నీ దేని వల్ల తయారయ్యాయి? అన్నం వల్లనే తయారయ్యాయి. కనుక అన్నం శుద్ధమైనది పెట్టాలి. భగవంతుడికి పెట్టింది తింటే నీ శరీరంలో ప్రతి అణువు భగవన్మయమవుతుంది, ఎనర్గైజ్ అవుతుందండి ప్రసాదం వల్ల. ఆయనకు ప్రసాదం పెట్టాలి అంటే, నైవేద్యం పెట్టాలి అంటే శుద్ధంగా వండాలా లేదా? కనుక కొన్ని నియమాలు ఉన్నాయి. అన్నాన్ని తినడం, ఎక్కడ పెడితే అక్కడ తినడం, ఎలా పెడితే అలా తినడం మన సంస్కృతిలో లేదు. అన్నంకి ఉండవలసింది పాత్రశుద్ధి, పాకశుద్ధి, భావశుద్ధి, మూడు ఉండాలి. పూర్వం రోజుల్లో కుంపట్లు కడిగి స్టవ్లు కడిగి అంటే పొయ్యిలు కడిగి కడిగారు, కనుక నాకు ఇప్పుడు కుంపట పెట్టు అనమని నేను అనట్లేదు. మనం వండుకునే ఈ గ్యాస్ స్టవ్ని తొడవచ్చు, కాస్త నీళ్లు జల్లి పొడుగుడితో తొడవచ్చు. అందుకని ఏముందిలే నిన్న దాని మీదని, అది మనం తుడిచి శుభ్రంగా కడిగిన చక్కటి పాత్రలో కడిగినా దాని మీద జల సంప్రోక్షణ వల్ల కొన్ని శుద్ధవుతాయి, వాయువు వల్ల కొన్ని శుద్ధవుతాయి, సూర్యకాంతి వల్ల కొన్ని శుద్ధవుతాయి. అందుకే ప్రాతకాలంలో మనం సూర్యుడు రాగానే అనుకో నమస్కారం చేయడం వల్ల చాలా శుద్ధవుతాం, గుర్తుపెట్టుకోండి. అంతేకాదు ఎప్పుడైనా సూర్యుడు కనబడుతూ ఉండగా మనం వెళుతూ ఉంటే చూడరానివి చూస్తే ఒక్కసారి సూర్యుడిని తలంచుకుంటే అది ఆ దోషం పోతుంది. సూర్యకాంతి కిరణాలకు ఆ శక్తి ఉంది, మన వాళ్ళు ఆ శక్తిని చూపిస్తున్నారు. జలములకు పావనములు అన్నారు, జలం ప్రోక్షణ చేస్తే శుద్ధవుతుంది. అందుకే మనం ఆ జలంతో పూజాపాత్రని శుద్ధి చేసుకుని జలంలో దేవతలను ఆహ్వానం చేస్తారు, తెలుసు కదా మీకు, కలశ సముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత. అంతేకాదు కలశంలో దేవుణ్ణి పూజించడం మీకు తెలుసా? కనుక మన వాళ్ళు విగ్రహారాధకులు కారు అని దేనిలోనైనా ఆవహించగలరు దేవుణ్ణి. దేవుణ్ణి ఆవాహన చేస్తాం అంటే భావన ద్వారా ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా భగవంతుని అందరూ కాన్సన్ట్రేట్ చేసావు భావన ద్వారా. ఆ చేసేప్పుడు కలశం పెడతారు, కలశంలో జలం పోస్తాం, ఫలం పెడతాం, పల్లవం పెడతాం. ఇదంతా బ్రహ్మాండ మండలానికి ప్రతీకది. జలానికి ఎలాంటి ఎనర్జీ ఉందంటే
తొందరగా భగవచ్చక్తిని లాగుతుంది, దానికి ఉన్న ఎనర్జీ అది. అది నీటికి ఎక్కువ నియమాలు వాళ్ళు పెట్టారు, శుద్ధమైన నీరు తీసుకోవడం, నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ టక్మన్ లాగలిగేది నీరు. అందుకే నీరుని చేతుల్లో తీసుకుని అభిమంత్రించి కానీ వేస్తే దానికి ఉన్న శక్తి చాలా ఉందండి. మీరు మీ ఇష్టదైవ నామాన్ని చెప్పుకుని ఒక నీరుని చేతిలో పెట్టుకుని మీ గురువు ఇచ్చిన మంత్రమో అదో పట్టుకుని ఒక్కసారి పుచ్చుకుంటే దానికి ఉన్న ఎనర్జీ అంతే కదా, పెద్ద మెడిసిన్ అది, జలానికున్న శక్తి అది. అందుకు జలానికి అన్నానికి వీటన్నిటికీ నియమాలు. అన్నం కూడా శక్తుల్ని తొందరగా లాగుతుంది. ఇందాక నేను చెప్పిన భూమి ఎందు అనేక వ్యాప్తి ఉంటాయని సూక్ష్మ స్వరూపాలు, అవి అన్నం పైన దృష్టి పెట్టుకుని ఉంటాయట. వాటికి దృష్టితోనే అవి నిండిపోతాయి కడుపులు సూక్ష్మశక్తులకి. అందుకు వాటి దృష్టిగానే పడిందా అన్నానికి నెగిటివ్ పవర్ వస్తుంది. అందుకే అన్నాన్ని చాలా శుద్ధి చేసి ముందు భగవద్ దృష్టి పడేటట్టు చేస్తే అది ప్రొటెక్షన్ అవుతుంది. అన్నాన్ని ఆశ్రయించి ఎక్కువ దోషాలు వస్తాయట. మీరు అన్నాన్ని కూడా బయట పెట్టిస్తే కొందరగా బాక్టీరియల్ ఎఫెక్ట్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అందుకే మన తినే పదార్థానికి అంత శుచి ఇవ్వడానికి కారణం ఏంటంటే తినే పదార్థం బట్టి శరీరాదులు ఏర్పడమే కాదు, అన్నాన్ని ఆశ్రయించుకుని ఎన్నో శక్తులు వస్తాయి. అందుకే శరీరంలో పిండ ప్రదానం చేసినప్పుడు తద్దినం అప్పుడు పిండ ప్రదానం చేస్తారు, అన్నం ముద్దతో చేస్తారు అది. ఎందుకంటే అన్నం వల్లనే శరీరం ఏర్పడుతుంది. అలాగే నీకు ఆ పోయిన వాళ్ళకి దుర్గతులు కానీ రాకుండా సరైన శరీరాలు రావడానికి నీ తరపున నీవు అన్న ప్రదానం చేస్తే నీ భావన చేత ఈ అన్నశక్తిని తీసుకుని పితృదేవతలు వాళ్ళకి దేహం ఇచ్చినట్టు చేస్తారు. అన్నానికి దేహానికి లింక్ ఉంది కనుకనే అన్నానికి ఇంత నియమాలు వాళ్ళు పెద్దవాళ్ళు పెట్టారు. ఒక్కసారి భగవంతుడికి నివేదన చేసిన అన్నం కొన్ని శక్తిని మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. అందుకు ప్రసాదం ఎవడు తింటాడో వాడి చిత్తం శుద్ధమవుతుంది. అన్నానికి నియమాలు పెట్టారు, ఎక్కడ పెడితే అక్కడ తినకుండా. ఇంకొకటి నేను చెప్పడం చెప్తాను, చేయగలిగిన వాళ్ళు చేస్తారని ఆశ. అన్నం తినేటప్పుడు ఎడం చేతితో పట్టుకు చాలామంది తింటారు. కుడి ఎడములు రెండు అయినా కుడి ఎడమైతే పొరపాటు లేదే అనడానికి లేదు. మనకి దక్షిణ హస్తం గురించి వేదంలో చాలా చెప్పారు. దక్షిణ హస్తానికి ఒక శక్తి ఉందిట. సృష్టిలో అన్ని పవర్స్ కలిసే ఉంటాయి మనలాగే. పాజిటివ్ ఎనర్జీస్ని లాగడానికి దక్షిణం వైపు వాడతారు, నెగటివ్ పవర్స్ని ఎడమ వైపు తీసుకుంటారు. ఇది ఈ శక్తి ఉన్నది. అందుకే మన వామాచార దక్షిణాచార అని రెండు సంప్రదాయాలు కూడా వచ్చాయి, వామం దక్షిణం. అయితే ఎడమంటే చెడ్డని నేను చెప్పట్లేదు, కానీ నివేదన చేసేటప్పుడు కుడివైపే అన్నపాత్రను పెట్టాలి, ఎడమవైపు పెట్టకూడదు. ఇవన్నీ మన పెద్దవాళ్ళు చెప్పారు. ఆ శక్తి వేరు, యజ్ఞంలో ఉండే నియమాలు ఇవి. అది మనకు ఎంత అలవాటైపోయిందంటే రక్తంలో కుడి చేత్తోనే మనం తింటాం ఇప్పటికీ. ఇప్పుడు ఎడం చేతి కుడి చేతుల్లో పీక్కు తినే మళ్ళీ ఆటవికి తయారవుతుంది. ఇప్పుడు ఎడం చేయి ఆహార పదార్థానికి తగలరాదు, గుర్తుపెట్టుకోండి. అందుకే మనం అన్నాన్ని ఎదురుగా పెట్టినప్పుడు దేవుణ్ణి పెట్టినట్టు పెడతాం, తెలుసా మీకు. అన్నాన్ని భగవంతుడిలా చూసి అన్నపూర్ణ అంటాం. ఒక్కసారి అన్నం తినే ముందు అన్నపూర్ణం తలంచుకుంటే ఈ పృథ్వీ ఉంది ఉన్న శక్తి నాకు అన్నం వడ్డిస్తుందని మీరు ఒక్కసారి భావన చేస్తే మనం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాన్ దహిచ పార్వతి ఒక్కసారి అని తినండి. అన్నపూర్ణం మనకు వడ్డిస్తోంది అనుకోండి, ఆ భావన చేత మీరు తినే అన్నం ఎంత గొప్పదవుతుందో తెలుసా. అది అనుకోకుండా తిన్నామంటే పశువులకి మనకి తేడా ఉంది, భావమే కదా మనకి వాటికి తేడా తెస్తున్నది. అందుకు వడ్డించిన అన్నాన్ని పవిత్ర భావంతో తీసుకుని దానిని నీ ఇష్టం వచ్చినటువంటి దైవనామంతో ముందు అభిమంత్రణ చెయ్యాలి. అభిమంత్రణ చేసి తర్వాత వాటిని పుచ్చుకుని ఎడమ చేయి ముందు తగిలించి ప్రాణాహుతులు పుచ్చుకుంటారు శ్రోత్రియులు. ఇప్పుడు చాలామందికి తెలుసో లేదో నాకు తెలియదు. తర్వాత ఎడమ చేతిని అక్కడున్న నీటిలో కడుగుతారు. ఎడం చేయి తగిలితే దానికి చాలా నెగిటివ్స్ వస్తాయి. అందుకే ఎవరికైనా నీళ్ళు ఇచ్చేటప్పుడు కూడా ఎడం చేత ఇవ్వడం కూడదు. మేనర్స్ అనండి లేదా ఆచారాలు అండి మీరు విషయం. కొన్నిటికి రెండు చేతులు కలిపి కొన్నిటికి వినియోగిస్తాం, ఇది కొన్నిటికి వినియోగిస్తాం, ఇది కొన్నిటికి వినియోగిస్తాం. దేనికి ఏది ఎలా వినియోగించాలనేదే నాగరికత. అన్ని అన్నిటికీ వినియోగించాలంటే ఇంకేం నాగరికత, అనాగరికత అది. కనుక అన్నాన్ని తినేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం తింటూ కొంతమంది స్పూన్తో అది అక్కడ పెట్టి అవతల మళ్ళీ ఆ మెయిన్ డిష్లోంచి పాత్రలోంచి పెట్టి వీడు వడ్డించుకుంటాడు, మరొకటి వెళ్ళి వాడు వడ్డించుకుంటాడు, కలిసి అందరూ ఎంగిలి తిన్నారని అర్థం గుర్తుపెట్టుకోండి. అందుకు జాగ్రత్తగా తెలుసుకోవాలి, ఎంగిలి భోజనాలు తింటున్నాం. ఉచ్చిష్టం తినడం వల్లే మన భావాలు కూడా ఇలా తయారవుతున్నాయి, సమాజం ఇలా తయారవుతుంది. ఉచ్చిష్ట భోజనం అంతేకాదు, యోగ్యులు ఎవరైనా వస్తే కాస్త తెలిసిన వాడు తినడానికి భయపడే వాతావరణం కూడా కల్పిస్తున్నాం మనం. ఇవన్నీ లేవా అంటే మీకు తెలుసు, మీ అమ్మ ఇలా చేసేది, మీ అమ్మమ్మ ఇలా చేసేది, మీరు వదిలేశారు. మీరంటే ఇక్కడ ఎవరు అనుకోవద్దు, దయచేసి జనరల్గా మాట్లాడుతున్నాను. అది జనరల్గా ఇవన్నీ కూడా మన ధర్మంలో ఇన్ని చెప్పారు. ఎడమ చెయ్యి చాలా జాగ్రత్త గుర్తుపెట్టి తింటూ అది వడ్డించడం, అది వడ్డిస్తించడం, తిన్న తర్వాత పాత్రను శుద్ధి చేయాలి. ఎన్ని శక్తులు అన్నాన్ని ఆకర్షించుకుని ఉంటాయో మీకు తెలియదు. అందువల్ల అన్నానికి ఇన్ని నియమాలు మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పారు. అటుపై జపం చేసేటప్పుడు అన్నిటికంటే గొప్పది జపం. ఈ రోజుల్లో యజ్ఞాలు చాలా ఉన్నాయి. అగ్ని యజ్ఞం ఉన్నది, ఇంద్రియ నిగ్రహం అనే యజ్ఞం ఉంది. శాస్త్రం చెప్పిన యజ్ఞాలు చేయాలి కదా మనం. యజ్ఞాలు చేయాలంటే అగ్ని రగిల్చి నేతులు పోసేయడం కాదు. యజ్ఞం అంటే దేవతలను ఉద్దేశించి అగ్నిలో ఆరాధించవచ్చు. అలాగే ఇంద్రియ నిగ్రహం ఒక యజ్ఞం అని చెప్పారు, స్తోత్ర జపం ఒక యజ్ఞం అని చెప్పారు, ప్రాణాయామ యజ్ఞం అంటే యోగం. ఇన్ని యజ్ఞాలు మనం చేయాలి.
ఏంటండి ఏదో ఒకటి చేస్తే చాలదా అంటే పొద్దున భోజనం, ఉదయం టిఫిను, మధ్యలో ఫ్రూట్స్, ఆ మధ్యలో సలాడ్స్, ఇన్ని తింటుండగా లేనిది, ఇవన్నీ కలిపే చేయాలి. ఏదో ఒకటి విడివిడి అనుకోవద్దు, ఒకదానికోటి మనకి సహకరిస్తాయి. పూజకి యోగం, అందుకే ముందు ప్రాణాయామం చెప్తారు, ఇవన్నీ చేయాలి. అలాగే మనకి ఇక్కడ వచ్చేటప్పటికీ యజ్ఞముల్లో ప్రధానంగా మనం చెప్పుకుంటున్నది విశేషంగా అగ్ని యజ్ఞం మాత్రమే కాకుండా ద్రవ్య యజ్ఞ, తపోయజ్ఞ, జ్ఞానయజ్ఞ, యోగ యజ్ఞ, జపయజ్ఞ, ఇన్ని యజ్ఞాలు ఉన్నాయండి. మన జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉంటే అది యజ్ఞం, జ్ఞానాన్ని చెప్తూ ఉంటే యజ్ఞం. అన్నిటికంటే గొప్ప యజ్ఞం ఏంటో తెలుసా? యజ్ఞానాన్ జపయజ్ఞోస్మి, గుర్తుపెట్టుకోండి, జపయజ్ఞం. ఇది చెయ్యండి, కనీసం భగవన్ నామాన్ని జపించడం లేదా గురువిచ్చిన మంత్రాన్ని జపించాలి. మంత్రం అంటే కేవలం అక్షర స్వరూపం అనుకోవద్దు. మంత్రాన్ని అక్షరంగా, గురువుని మనిషిగా, విగ్రహాన్ని శిలగా చూసేవాడు పతనమైపోతాడని శాస్త్రం చెప్తున్నది మనకి. అందుక మంత్రాన్ని దేవతాస్వరూపంగా భావన చేసి ఆ శబ్దస్వరూపమైన దాన్ని మీరు శ్రద్ధగా నియమంగా జపించాలి. కొన్ని ఎంత జపం చేసినా ఫలించట్లేదండి అంటారు, దానికి కొన్ని కారణాలు ఉంటాయి. మంత్రం జపించేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి. ముందు ఇందాక చెప్పిన శుచికరమైన ఆచారవంతమైనటువంటి జీవితం ఉన్నప్పుడే మంత్రం తొందరగా ఫలిస్తుంది, చక్కగా ఫలిస్తుంది. దాని తర్వాత కింద కూర్చుని కానీ మంత్రం చేస్తే ఫలించదు. కటిక నేల మీద చెయ్యరాదు, కర్రబల్ల పనికిరాదు, రాయి పనికిరాదు, మరి వస్త్రం పనికిరాదు మంత్రజపానికి. మరి ఏం చేయాలి అంటే దర్భాసనం కానీ, కంబళి ఆసనం నమ్ముతారు అది కానీ, చిత్రాసనం కానీ, ఊలితో చేసిన ఆసనం కానీ, ఇప్పుడు తివాచీలు లాంటివి వస్తాయి, వీటిపై కూర్చుని మంత్రాన్ని ఏకంగా ఆచమనం చేసి శుద్ధి చేసుకుని మంత్రజపం చేయాలి. కూర్చున్నప్పుడు సరిగ్గా ఇలా కూర్చుని, నిల్చుని చేయొచ్చా అంటే నామస్మరణకే నియమాల్లో మనం అంటూ ఉంటాం, కలియుగంలో ఎలా చేసినా పర్వాలేదండి, ఎలా చేసినా పర్వాలేదు కాదు, నామస్మరణ లాంటివి ఇవన్నీ చేయడం కుదరదు కనుక కల్లో నామస్మరణ చేయొచ్చు, దానికి ఎలా చేసినా పర్వాలేదు. మంత్రానికి మాత్రం నియమాలు ఉన్నాయి, నామం నియమంగా చేయొచ్చు కానీ మంత్రాన్ని నామంలా చేయడం కుదరదు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు శ్రీరామ ఎలాగైనా అనుకోండి, కానీ గురువు ఉపదేశించిన బీజాక్షర మంత్రాన్ని ఎలా పెడితే అలా అనడానికి లేదు. కొన్నాళ్ళు శుద్ధిగా బాగా చేసిన తర్వాత అది నీ సిస్టమ్గా మారిపోయాక నీకు తెలియకుండా నీలోంచి మంత్రం పలికి తప్పేం లేదు, శ్వాస వచ్చినట్టు వస్తుంది అప్పుడు. కనుక నామానికి నియమాలు వేరు, మంత్రానికి నియమాలు వేరు. ఆ మంత్రాన్ని చేసేటప్పుడు కటిక నేల మీద కాకుండా ఇలా కూర్చోవాలి. ఈ కూర్చోవడం చాలా ముఖ్యం. ఆ వెన్ను, ఆ పృథ్వీ మూలాధార స్థానం, అది అక్కడి నుంచి సరిగ్గా ఇన్ని విశేషములు చెప్పబడుతున్నాయి. దాని తర్వాత తిలకధారణ, దీని గురించి చాలా విశేషం. కట్టుబొట్టు గురించి ఒక చిన్న మాట, చాలామంది అంటూ ఉంటారు ఈ కట్టుబొట్టులో ఏముందండి, ఈ చీరలు కట్టుకోవాలా అని. మీరు అమ్మవారి గురించి నేను వర్ణించేటప్పుడు ఎర్రని చీర కట్టుకున్న తల్లి, అరుణారుణ కౌసుం భవస్త్రభా సత్కటీ తటి అని వర్ణించాం. అమ్మవారు ఎర్ర చీర కట్టుకున్నారని మీకు ఎవరు చెప్పారు? శాస్త్రంలో ఉంది కనుక మీరు చదివారు. ఏమి ఆవిడ కూడా మోడర్న్ డ్రెస్ వేసుకుందని ఎందుకు ఊహించలేరు? ఆలోచించండి అమ్మా, మనం రాసిన కనుక మనం అలా ఊహించుకున్నాం. మేము ఇంకెవరైనా రాస్తే అమ్మవారిని అలా ఊహించుకుంటారా? అలా అనుకోగలరా మీరు? లంపలు వేసుకుంటారా లేదా చెప్పండి. మనకు అలవాటైపోయిన భావం ఇవన్నీ పక్కన పెట్టండి. దేవత మనం కల్పించుకున్నది కాదు, గుర్తుపెట్టుకోండి. ఋషికి దర్శనమిచ్చినది ఆ మహాషోడశీ మంత్రాన్ని అనుసంధానం చేయగానే ఆ ఋషికి దర్శనమిచ్చింది. ఎవరు తెలుసా మహా పంచదశీ మంత్రానికి ఋషి? దక్షిణామూర్తి, సాక్షాత్ పరమేశ్వరుడు. ఆయన అమ్మ ఇలా ఉంటుందని వర్ణించాడు ఆయన. దాన్ని మనం తీసుకుని పరంపరగా ఇలా వర్ణించుకొచ్చాయి ఎందరో ఋషులు. ఋషులు మనకి వశిష్ఠుడు మొదలైన వాళ్ళు ఇచ్చారు, వర్ణించారు. వ్యాసుడు మొదలైన మహర్షులు వర్ణించారు. మీరు నేను వర్ణించలేదు కదా అమ్మవారిని, వ్యాసుడు వర్ణించాడు. అంటే ఆ దేవత ఇలా ఉంటుంది అని వాళ్ళు వర్ణించి చూపించారు. దాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఆ ఎర్రని చీర అది ఎలా కట్టింది? గూఢగుల్ఫ అన్నారు. గూఢగుల్ఫ అంటే చీలమండలు కనిపించకుండా చీర కట్టిందిట. అంటే చీర కట్టే విధానం చూపిస్తున్నాడు. అలాగే సింధూర తిలకాంచిత, ఈ సింధూర తిలకము ఆ విధంగా చీర కట్టడం, ఇది అమ్మవారి దగ్గర ఉంది. ఇలాగా ఆ దేవతలు ఏ విధంగా వస్త్రధారణ చేస్తారు ఋషులు తెలుసుకుని మనం దేవతలకు దగ్గర కావడానికి అలాంటి వేషధారణ మనకు పెద్దలు చెప్పారు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాంటి వేషధారణ చెప్పారు. కనుక మనం ఈ భారతీయమైన వస్త్రధారణ దేవతలకు దగ్గర ఉన్న వస్త్రధారణ. ఇది మనం చేసినట్లయితే దేవతల వాళ్ళం అవుతాం, లేకపోతే ఆపోజిట్ వాళ్ళం అవుతాం. దేవతలకు ఆపోజిట్లు ఎవరు? చాలా సంతోషం. సరే, మొత్తానికి ఆ దేవతాశక్తి వీటిలో ఉందండి, అందుకు చెప్పారు ఈ వస్త్రము ధారణ ఇత్యాదులనిట్లు. అలాగే బొట్టు పెట్టుకోవడం, ఇది కూడా అమ్మవారికి ఉన్నది. స్త్రీకి ఎక్కువగా చెప్పారు, ఎందుకంటే స్త్రీ శరీరం ఎక్కువగా దైవ శరీరం. పురుషుడిది కాదని కాదు, పాపం వాళ్ళకి, వీళ్ళకంటే వాళ్ళ కోపం, వాళ్ళకంటే కోపం రాదని నేను అనుకుంటా. స్త్రీ శరీరంలో దివ్యత్వం చాలా ఉందండి.
అందుకే అమ్మ జగన్మాత మాతృదేవో భవ ముందు స్త్రీనే గౌరవిస్తుంది భారతదేశం. స్త్రీని అవమానించడం మొదలెట్టేకే భారతదేశానికి కూడా పతనం మొదలైంది. మధ్యయుగంలో జరిగింది, అది ఎప్పుడూ కూడదు. స్త్రీని గౌరవించాలి. మన సంస్కృతిలో స్త్రీకి చాలా ఉదాత్తమైన స్థానం ఉంది. సమ్రాజ్ఞి భవ అన్నాడు, నువ్వు నా ఇంటికి మహారాణిలా ఎలుకోవాలి అన్నాడు. అంతేకాదు ఇంకా గట్టిగా చెప్తే పురుషులేం బాధపడరంటే వివాహ మంత్రాల్లో మట్టిలు తిరుగుతూ నా నెత్తి మీద కాలు పెట్టంటాడు. అది ఇక్కడ సంస్కృత మంత్రం ఉంది అక్కడ. దీని అర్థం ఏంటి, అంత ఉదాత్తమైన స్థానం స్త్రీకి ఇచ్చాడండి మాతృదేవో భవ. అందుకే భర్త నాన్న కంటే 1000 రెట్లు గొప్ప తల్లి అని చెప్పాడు ఇక్కడ. అందుకే నా మాతృ పరదేవత అంటే తల్లికి మించిన దైవం లేదనే భావం మనకున్నది. శంకర భగవత్పాదుల వారు కూడా సన్యాసాశ్రమ నియమాల్లో తల్లికి చాలా ప్రాధాన్యం ఇచ్చారు. సన్యాసం తీసుకున్నాక మళ్ళీ పూర్వాశ్రమం అని అనుబంధాలు ఉండకూడదట. తల్లి మాత్రం కనబడితే దండం పెట్టాల్సిందే. సన్యాసికి కూడా నియమాలు చెప్పేటటువంటి మాతృమూర్తికి అంత ప్రాధాన్యం ఇచ్చాడు. అందుకే స్త్రీకి ఎక్కువగా, ఇంకా చెప్పాలంటే స్త్రీ నిలబెట్టుకుందండి, పురుషుడు తగలబెట్టుకున్నాడు. అందుకే ఎప్పటికైనా భారతీయ సంస్కృతి మిగిలి ఉందంటే స్త్రీమూర్తుల వల్లనే అని వివేకానంద అన్నాడు. నేను కాదు, వివేకానంద అన్నాడు ఇక్కడ. వాళ్ళ వల్లే నిలబెట్టే. ఇప్పటికీ కూడా పిల్లాడికి కాస్త భాష వచ్చిందన్నా ఆ పిల్లలు వాత్మా అని అంటూ ఉన్నా దుఃఖపడుతూ నాన్న విన్నానా చైనానా అని వెనకబడి తిరిగింది తల్లి. ఆ తల్లి విలువ ఇప్పుడు తెలియదు, మళ్ళీ పిల్లలు పుట్టేకి తెలుస్తుంది. ఎలా అంటించిందండి, జన్మ ఇవ్వడమే కాదు సంస్కారాన్ని ఇచ్చింది తల్లి, మొదటి గురువు తల్లి, తర్వాత తండ్రి. వాళ్ళు జన్మలు ఎన్ని జన్మలైతే తీర్చుకోగలమండి. కృష్ణ పరమాత్మ గొప్ప మాట అన్నాడు, 100 ఏళ్ల ఆయువిచ్చినా తల్లిదండ్రులను తీర్చుకోలేం, అందులో 14 ఏళ్ల ఆయువు మీరెవరో తెలియకుండా రేపల్లో గడిపేశాను, నా అంత క్రూరుడు దురదృష్టవంతుడు మరొకడు లేడు, 100 ఏళ్ల ఆయువులో 14 ఏళ్ల ఆయువు మీ దగ్గర లేకుండా గడిపానే అన్నాడండి కృష్ణుడు. మనకి ఏమర్థం అవుతారు వాళ్ళు చెప్పండి, ఇలాంటి భావాలు మనకు తెలుస్తాయా? అందుకు స్త్రీమూర్తికి ఇంత ప్రాధాన్యం ఇచ్చారు గనక బొట్టు పెట్టుకోవడం స్త్రీకే కాదు అందరికీ నియమం గుర్తుపెట్టుకోండి. ఆ నియమంలో అందులో సింధూర తిలక ధారణ అనేటువంటిది ఆ భర్తృక్షేమం కోసం ఆమె ధరించినది. తర్వాత కొన్ని నియమాల్లో భర్తృరహిత అయినటువంటి ఆవిడ ఎందుకు ధరించకూడదు అంటే ఆ భర్తృభావాన్ని అంతర్గతంగా చేసి ఉపాసించడానికి మన వాళ్ళు పెట్టిన దీక్షా నియమే కానీ అదేమో క్రూరంగా తెచ్చినటువంటి నియమం కాదు. అది అర్థం చేసుకో మనం అనుకునే భావన బట్టి ఏర్పడి ఉంటుంది. ఆ భర్తృ అనుబంధాన్ని ఆవిడ స్మరించుతూ చేసిన విషయం, దాని గురించి ప్రస్తావన కాదు. కొన్ని కొన్ని తిలకధారణలు, కొన్ని కొన్ని భస్మధారణలు స్త్రీ కూడా చేయవచ్చు. భస్మము, త్రిచూర్ణము, తిలకము, కుంకుమ ఇచ్చాదులు మనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటివి. లలాట పట్టిక యందు ధరించేటువంటి అలంకారాలు. భస్మం స్త్రీ ధరించరాదని చాలామంది అనుకుంటారు, అలాగే రుద్రాక్షలు ధరించరాదని ఇలా నియమాలు కొందరు అనుకుంటారు. స్త్రీ రుద్రాక్ష ధరించవచ్చు, భస్మము ధరించవచ్చు, కానీ నెలలో ఆటంకపు రోజులు ముందు మాత్రం దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి, ఆ సమయంలో ఉండరాదు ఒంటికి. ఇది మన వల్ల పెద్దవాళ్ళు చెప్పారు. అదేవిధంగా భస్మధారణ స్త్రీకి అయితే అలకావధి అన్నారు. అలకావధి అంటే సరిగ్గా ముంగురులు ప్రాంతం వరకు ఉండాలి అలకావధి. పురుషుడికైతే కనుబొమ్మలు దాటరాదు. ఇక్కడ మించి భస్మధారణ చేసినట్టే ఆభిచారికం, తాంత్రికం అలాంటి వాటిలోకి వెళుతుంది. కనుక ఇది ఇక్కడ వరకు పురుషుడు, ఇక్కడ వరకు స్త్రీ భస్మధారణ అన్నారు. అందుకే మనకి తమిళనాడులో కేరళలో కొంతైనా పెట్టుకుంటారు, కర్ణాటకాది ప్రాంతాల్లో. ఇక త్రిచూర్ణం ఉన్నది, ఇందులో ఏది గొప్ప అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. మీ పరంపరలో ఏది ఉందో అదే. వైష్ణవులు వెంటనే భస్మధారణ తెలుసుకుని ఇలా అడ్డగా పెట్టుకోమని నేను చెప్పట్లేదు, అలాగే నిలువుగా పెట్టుకోమని వీళ్ళకి చెప్పట్లేదు. ఏదో ఒకటి బొట్టు వండి పెట్టుకుంటే చాలా మంచిది, అడ్డమో నిలువో. మన అడ్డమా నిలువ అని కొట్టుకుంటే మరొకటి వస్తాడు అడ్డ నిలువ కలిపేసి, చాలా డేంజరు. సరే, అందుకు ఏదో ఒక తిలక ధారణ చేయాలి. ఈ తిలక ధారణకున్న విశేషం చెప్తాను. దీనికి ముందు ఫిజికల్గా చెప్పాలి అంటే యోగశాస్త్రపరంగా ఒక విశేషం ఉంది. మన యొక్క చక్రస్థానాలు ఉదాత్తమైన చక్రస్థానం ఆజ్ఞాచక్రం, దీని పేరు ఆజ్ఞ. కిందవన్నీ పంచభూతాలు, ఇది మనశ్చక్రం. మనకి ఎన్ని బాగున్నా బాగున్నా మనస్సు బాగుండాలి, బుద్ధి బాగుండాలి, అది బాగుంటే అన్నీ బాగుంటాయి. కనుక ఈ నరాల కూడల్ని స్పందింపజేసేది సరిగ్గా ఈ బ్రెయిన్కి సరిగ్గా ఆపోజిట్ డైరెక్షన్లో ఈ సెంటర్ పాయింట్. ఇది నరాల కూడలి, యోగశాస్త్ర ప్రకారంగా సమస్తమైన నాడీ మండలాన్ని స్పందింపజేసే స్థానం ఇది. కానీ ఇక్కడ కానీ మనం ఉత్తమమైనటువంటి వస్తువులతో చేసినవి ధరించినట్లయితే మంత్రసహితంగా వాటికి చాలా శక్తి ఉంటుంది. అంతేకాదు దేవతాశాస్త్ర ప్రకారంగా సమాజం అంటే చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి మనలోకి కానీ మన నుంచి ప్రపంచంలోకి ఎనర్జీ ఫ్లో జరిగే ప్లేస్ ఏదంటే భూమధ్య స్థానం. కనుక ధ్యానంలో కూడా సరిగ్గా ఈ చోటు నందు దృష్టిగాని నిలిపినట్లయితే జ్యోతిర్లింగ స్థానం ఇది అన్నారు. దీనికే కాశీ అన్నారు. కృష్ణ పరమాత్మ కూడా నాసికాగ్రే దృష్టి అన్నాడు. నాసికాగ్రం అంటే ముక్కు కొన అంటే ఇది కాదు, ఇది ఈ కొన. ఇక్కడ దృష్టి పెట్టి
ధ్యానం చేయమన్నాడు. ఈ స్థానాలకి అంత ఉంది బుద్ధిశక్తిని మొత్తం చైతన్యవంతం చేసేది. ఇక్కడ నుంచి సహస్రార స్థానం వరకు ఈ మధ్యలో ఉన్న ఈ ద్వాదశాంత స్థానం అనేది ప్రధానమైన లలాట పట్టిక. ఈ లలాట పట్టిక మొత్తం దేహాన్ని శుద్ధి చేయడమే కాకుండా సృష్టిలో ఉన్న డివైన్ ఎనర్జీని లోపలికి రాగలదు. అంతేకాదు ఎవడు చూస్తా అని పెట్టుకోవడం అండి మీరు అంటారు, మనల్ని చూసేవాళ్ళు మన కంటికి కనబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే మన చుట్టూ ఉన్న వాటిలో క్షుద్రశక్తులు కానీ ఉంటే ఈ బొట్టు మొదలైన ఉన్న వాళ్ళని చూసి దగ్గరికి రాలేవు. అవి లోపలికి ప్రవేశించాలని ఇదే చోటు, ఇది ఉంటే రాలేవు. అందుకు మన పెద్దవాళ్ళు మంత్రసహితంగా పెట్టుకోమన్నారు దీన్ని. త్రిచూర్ణమో ఏదైనా గొప్పదే, వారి వారి సంప్రదాయంలో ఉన్నటువంటిది, ప్రతిదాని ప్రభావం దానికి. బొట్టుకి ఇంత శక్తి ఉంది, ఇది యోగశాస్త్రపరంగా మనం చెప్పుకుంటున్నాం, దేవతాశాస్త్రపరంగా చెప్పుకుంటున్నాం. అందుకు ఈ తిలకధారణ ఇవి చేసి పూజ కూర్చోమంటారు మన పెద్దవాళ్ళు. కనుక వస్త్రధారణ, తిలకధారణ ఇవన్నీ మనకి యోగశాస్త్రంతో బేస్ అయి ఉన్నాయి. యోగము, దేవత, ఆరోగ్యము అన్నీ కలిసి ఉన్నాయి. ఆహార నియమాల గురించి నేను ఇందాక చెప్పిన దాంట్లో ఆరోగ్యం కూడా మీరు ఆలోచించండి. పది మంది కలిసి ఎవరికి వాడు తింటున్న చేత్తో ముట్టుకుంటూ ఉంటే ఆ ఎంగిలి దోషం, ఉచ్ఛిష్ట దోషం, ఎన్నెన్ని క్రిములు అవి మనకు కనబడినవి చేరుతాయో మీకు తెలియదా? ఇది ఫిజికల్ లెవెల్లోనే కాదు, ఇంకా నేను చెప్పిన సూక్ష్మాత సూక్ష్మమైన శక్తులు ఉంటాయి. ఎందుకంటే ఎవడి ఆరో వాడుకుంటూ ఉంటుంది, ఎవడి తపస్సు, ఎవడి వాడి చుట్టూ కాంతి వలయాన్ని ఏర్పరుస్తుంది. కనుక వీటన్నిట్లో ఒకటి ఒకటి క్లాష్ అవ్వకుండా మన వాళ్ళు ఇన్ని జాగ్రత్తలు చెప్పారు. అందుకు సదాచారం గురించి చెప్తూ ఉంటే చాలా ఉంటుంది. ఇది ప్రధానమైన నియమాలు పెట్టుకుని జాగ్రత్తగా చేస్తూ చిట్ట చివరిగా మీకు నేను చెప్తున్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎంత మనం ఆచారం చేద్దామన్నా, ధర్మంగా ఉందామన్నా జరిగే పరిస్థితులు కలియుగంలో ఉండవు. ఇది కూడా నేను చెప్తున్నాను ఇంత చెప్పి మీకు. ఎందుకంటే కలియుగంలో ఒకవైపు బుద్ధుల్లో కుతర్కాలు వస్తాయి. కుతర్కం అంటే ఆర్గ్యుమెంట్స్. ఆర్గ్యుమెంట్స్ ఫిజికల్ లెవెల్లో చేస్తాం, కానీ సైంటిఫిక్, స్పిరిచువల్ అండ్ ఫిలాసాఫికల్ మూడు ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఆచారాల్లో. ఈ ఆస్పెక్ట్స్ అన్ని తెలియాలి యోగికి. ఇవన్నీ తెలియకుండా మనం అంటూ ఉంటాం, అందరూ అనడంతో నిజమేగా అమోసు అని మనకే అనిపిస్తుంది. మన బుద్ధిని భ్రమింపజేసి సదాచారం నుంచి వెనక్కి తీసేసే శక్తులు ఉంటాయి. మరి ఎంత చేస్తామండి అంటే చెయ్యగలిగినంత చెయ్యాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే యథాశక్తి అని అన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, నేను ఈ మొత్తం ఈ వారం పది రోజుల్లో నేను చూడగా ఎందరో ఉత్తమమైనటువంటి వ్యక్తులు అందరూ నాకు కనిపించిన వాళ్ళందరూ, వారి పరిధిలో వారు సదాచారాన్ని సంస్కృతిని పాటిస్తున్న వాళ్ళు కనిపించారు. వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలా ఆనందం కలిగింది అందరినీ చూస్తూ ఉంటే. వాళ్ళ ఇళ్లలో కాపాడుకుంటున్నారు కాదు, పిల్లల్ని తీసుకొచ్చారు. ఇంకా చెప్పాలి అంటే భారతదేశంలో ఉపన్యాసాలకు వచ్చే యూత్ కంటే ఇక్కడ చాలా వచ్చారు. దానికి కారణం ఏంటంటే ఆ పిల్లల సంస్కారం. ఆ పిల్లల్ని కూడా నేను చాలా మెచ్చుకుంటున్నాను. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరుగుతూ ఈ సంస్కృతిపై వాళ్ళకి ఇంకా గౌరవం ఉందంటే వాళ్ళ అమ్మా నాన్న మీద వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో అనేది నాకు తెలుస్తున్నది. అందుకే పిల్లల్ని నేను చాలా ఉత్సాహంగా ఆనందంగా మెచ్చుకుంటున్నాను. ఆ పరమేశ్వరుడు వాళ్ళకి తప్పకుండా ఉజ్వలమైన భవిష్యత్తు ఇస్తాడు. ఈ దేశంలో పుట్టి పెరుగుతున్న వాళ్ళ కంటే వీళ్ళ గ్రేట్ ఫ్యూచర్ వీళ్ళకు ఉంటుంది. వీళ్ళలోనే నెంబర్ వన్లుగా వీళ్ళు ఈ రంగాల్లో రాణిస్తారు, అమ్మవారు వాళ్ళకి అనుగ్రహిస్తారని నేను ఇక్కడ ఆశీర్వదిస్తున్నాను. ఇక్కడున్న ప్రతి వారికి కూడా ఇంత సంప్రదాయాన్ని చక్కగా పాటిస్తూ వస్తున్నారు. నిజానికి చెప్పాలంటే కర్మభూమి అని భారతదేశానికి, ఇతరాన్ని భోగభూమి అంటారు. ఈ డివిజన్ తప్పేం కాదు, మనం బాధపడక్కర్లేదు. ఇక్కడ మనం పాటించేది అక్కడ పాటించే దానిలో ఒక కొద్ది భాగం ఇక్కడ పాటించినా అధిక ఫలం ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతికూలమైన ప్రాంతంలో మనం చిన్నపాటి ధర్మం చేసినా అధికమైన ఫలితాన్ని ఇస్తుంది, ప్రతికూలమైన కాలంలో కానీ ప్రతికూలమైన ప్రాంతంలో కానీ. ఇది మనకి చెప్పబడుతుంది శాస్త్రం అనదు. కలియుగంలో మానసిక దోషం ఉండదు, క్రియాదోషం అన్నాడు. మనసులో పాపం అనుకున్నా ఫలించదుట, మనసులో పుణ్యం ఉంటే ఫలిస్తుందిట. క్రియారూపంలో చేసినప్పుడే వస్తుంది, అది కూడా కలవు కేశవ కీర్తనాత్. కొద్ది స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయితే మహతో భయాత్. కొద్దిపాటి ధర్మం నువ్వు పాటించినా కలియుగంలో అధికమైన ఫలితం ఇస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. కొద్దిపాటి ధర్మం ఏ కొద్దిపాటి పాటించినా తప్పకుండా ప్రొటెక్ట్ చేస్తుంది, ప్రేమగా విశ్వాసంతో. అన్ని ధర్మాలకి మూలం ఏంటి తెలుసా? శ్రద్ధ. శ్రద్ధ అంటే డెఫినేషన్ ఏంటి చెప్పాను మీకు? ఆస్తిక్య బుద్ధి. శాస్త్రం చెప్పిందని చేయడమే, నువ్వు ఆర్గ్యూ చేయకూడదు. శ్రద్ధ అంటేనే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అజ్ఞశ్చ అశ్రద్ధ దానశ్చ సంశయాత్మ వినశ్యతి. స్వామి అన్నాడు అజ్ఞాని శ్రద్ధ లేనివాడు సందేహం ఉన్నవాడు నశిస్తాడు సుమా అని చెప్పాడు. శ్రద్ధ అంటే ఆసక్తి. గురువు చెప్పాడు, శాస్త్రం చెప్పింది, పాటించడమే. ప్రమాదం రాదు, గుర్తుపెట్టుకోండి. శాస్త్రం చెప్పింది పాటిస్తే ఎప్పుడు ప్రమాదం రాదు. అందుకు మన జీవన సరళి ఒకటి వెళుతోంది. దీనిలో ఇక్కడ కాలానికి, ఇక్కడ మనం పరిస్థితులకి, ఇక్కడ వర్క్ తీరికి, వాతావరణానికి తగ్గట్టు జీవిస్తూ ఉన్నాం. ఆ జీవించేటప్పుడు
ఈ సనాతన ధర్మానికి కూడా ఎంత చెయ్యాలో అంత చేసుకుంటూ వెళుతున్నాం. అలాగని మన పిల్లలకి ఎక్కువగా మనం ఇబ్బంది పెట్టి ఇది ఇలా పాటించి అలా పాటించి అలా పాటించి అంటే వాళ్ళు కన్ఫ్యూజన్ స్టేట్కి వెళ్ళిపోతారు. వాళ్ళకు స్నేహపూర్వకంగా వాళ్ళని చూపించి దీని పర్పస్ ఇది, దీని పర్పస్ ఇది, దీనికోసం చేయి, ఇది పెద్దవాళ్ళు చెప్పారు నాయన, ఇలా చేయి నాయన అని వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని డిస్టర్బ్ చేయనివేవైనా మీరు చెప్పండి. చెప్తే వాళ్ళు తప్పకుండా వింటారు, చేస్తారు. కొద్దిపాటి వాళ్ళు చేసినా తప్పకుండా ధరిస్తారు. అన్నిటికీ ఈ దేశమే కాదు, భారతదేశం కూడా చెప్తున్నాయి, ఎక్కడైనా జనరల్గా చెప్తున్నది నేను విషయం. ఎన్ని చేసినా కలియుగంలో చెయ్యవలసినంత ఎవడూ చెయ్యడు, గుర్తుపెట్టుకోండి. చెయ్యవలసినంత, చేసినంత, చేయగలిగినంత అని మూడు ఉంటాయి. ఇప్పుడున మనం చేసినంతే ధర్మం కాదు, చెయ్యవలసినంత ఎలాగూ చేయలేం. అర్థమైంది కదా? అప్పుడేం చెయ్యాలి? చెయ్యగలిగినంత చెయ్యాలి. నువ్వు చెయ్యగలిగినంత చెయ్యి, ఆ చెయ్యగలిగినంత చెయ్యొచ్చు. ఆలోచిస్తే నువ్వే చక్కగా, మనసుంటే మార్గం ఉంటుందని పెద్దవాళ్ళు చెప్పారు, చేసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు ఎలా చేస్తున్నా అలాగే చేయాలి నువ్వు అనుకోక్కర్లే. నీ మానాన్ని నువ్వు ఉంటూనే ఇక్కడ వాళ్ళకి ఏ ఇబ్బంది పెట్టకుండా నీ పని నువ్వు చేసుకోవచ్చు. నీ ఇంట్లో నువ్వు చీర కట్టుకుంటావు, నీ పూజ దగ్గర నువ్వు పట్టుపంచ కట్టుకుంటావు, నువ్వు బయట వర్క్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఫ్యాంట్ షర్ట్ వేసుకుంటావు, నువ్వు దేవుడి దగ్గర దండం పెట్టినప్పుడు విభూతి పెట్టుకో, కుంకుమ పెట్టుకో, బయటకు వెళ్ళినప్పుడు కావాలంటే ఈ వస్త్రంతో పాటు అవి మార్చు. నీ మనస్సులో భగవన్ నామచింతన చేస్తే ఎవడేం అడిగాడు? అలాగే నువ్వు ఈ దేశంలో వాళ్ళందరూ మాంసం తింటారు కదా అని చెప్పి నువ్వు తినక్కర్లే. మనకు మాంస ఖాదన ఉన్న జాతులు కూడా చాలా నియమబద్ధంగా ఉంటాయి, మీకు తెలుసా? వాళ్ళు కొన్ని పర్వాల్లో తినరు, కొన్ని సమయాల్లో తినరు, వాళ్ళు నియమబద్ధంగా ఉన్నారు. ఒక నియమం వదిలేస్తే అన్నీ వదిలేస్తారు. కానీ నియమబద్ధంగా ఉంటారు కనుక వాళ్ళు కూడా గౌరవనీయులే. అందరూ ఏ వర్ణం వారైనా ఒకటే, మనందరం హిందువులం. హిందువులో నాలుగు వర్ణాలు వాళ్ళు, నలుగురు అన్నదమ్ములు లాంటి వాళ్ళు, ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉన్నారు అందరం. ఇది గుర్తుపెట్టుకోండి, ఏ ఒక్కరిని ఎక్కువ తక్కువ లేవు. అందరికీ ఒకటే మందు ఏమిటంటే, ఇప్పుడు నేను చెప్పిన ధర్మాలన్నీ మీకు నాకు అందరికీ సమానమే, అన్ని మతాలు అన్ని జాతుల వాళ్ళకి ఇవి సమానమే. ఇవి ఎవరైనా చేయగలరు అనుకునే అనుకుంటున్నాను నేను చెప్పిన విని, వీలైనంత వరకు తప్పకుండా చేయగలం మనం. ఇంత చేసినా ఎంత చేసినా సంపూర్ణముగా చెయ్యలేము అనేది కూడా క్లాజ్. అటువంటిప్పుడు చేయడం ఎందుకని ప్రశ్న. కానీ నువ్వు చెయ్యగలిగినంత చేసి చివరికి ఓ మాట చెప్పాడు, భగవన్ నామస్మరణ. అది అన్నిటికంటే గొప్పది, గొప్ప ధర్మం గుర్తుపెట్టుకోండి. ధర్మశాస్త్రం అంతా రాసి చివరి వాక్యం ఇది రాస్తాడు. ఏమని? అన్ని చేసి 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 చివరికి నువ్వు చేయాల్సింది ఏమిటి అంటే, నిరంతరం చేయాల్సింది భగవన్ నామస్మరణ. భగవన్ నామస్మరణ వల్ల చెయ్యగలిగినంత చేసినదికి చెయ్యవలసినంత చేసిన ఫలితం ఇస్తాడు. అది దానిలో ఉన్నటువంటి విశేషం. అందుకు భగవన్ నామస్మరణ, గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం. భగవన్ నామం అంటే మంత్రం, అది ఒక్కొక్క నామంలో అంత శక్తిని పెట్టి ఉంచారు మన పెద్దలు. నమస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరనే, ఇది అలవాటు చేసుకోండి. నిరంతరం నామస్మరణ చేసుకోండి, ఇదేం కష్టమేం లేదు. నామస్మరణకి నియమాల్లో, నామస్మరణకి నియమాల్లో, మంత్రానికి నియమాలు కానీ, కేశవ నారాయణ మాధవ గోవింద ఇష్టదేవం ఎవరైనా కానివ్వండి, కానీ మన సంస్కృతి ప్రకారం అన్ని దేవతల నామాలు ఒకే పరమాత్మవి, అందులో సందేహం లేదు. శివ అచ్యుత అనంత గోవింద, అంతేకాదు అచ్యుత అనంత గోవింద. ఈరోజు మీకు చెప్పాను, అచ్యుత అనంత గోవింద ఈ మూడు నామాలు చేస్తే దీనికి రోగహరణ మంత్రం అంటారు, గుర్తుపెట్టుకోండి. అచ్యుత అనంత గోవింద రోగాలు పోగొడుతుంది, కనుక దీన్ని నిరంతరం చాంట్ చేస్తూ ఉంటే రోగాలు పోతాయి. అచ్యుత నామస్మరణ అనంత నామస్మరణ చేస్తే శుద్ధి జరుగుతుంది. నీ అంతరంగమే కాదు, శివపురాణంలో మాట చెప్తాడు, ఇది కూడా మీరు రాసుకోవచ్చు, శ్రీ శివాయ నమస్తుభ్యం. ఇంతే, శ్రీ శివాయ నమస్తుభ్యం. ఇది అంటూ ఒక వస్తువును చూస్తేట వస్తువు శుద్ధమవుతుంది, తెలుసా మీకు? అది ఇంకో మాట ఉన్నది మనకి, గంగాది నదుల్ని తలంచుకోమన్నారు. గంగా గంగేతే యో బ్రూయాత్ యోజనానాం శతైరపి, గంగకు కొన్ని వేల యోజనాల దూరంలో ఉన్నా గంగా నామస్మరణ చేసి శుద్ధులవుతాం. భారతదేశం భాగ్యం, గంగా నది దొరికింది, ఇంకెక్కడా లేదు గంగా లాంటి నది. గంగ డివైన్, అది ప్రపంచ దేశాలు పరిశీలించి ఆశ్చర్యపోయాయి. నీకు కనిపించని శక్తి ఉంది గంగలో. ఒక గంగ, ఒక యమున, ఒక గోదావరి, పుణ్యనదులు. అవి ఎన్ని విధాలుగా భారతీయులు దుర్మార్గంగా ప్రవర్తిస్తూ రాజకీయ నాయకుల వల్ల కలుషితాలు పొందుతున్నప్పటికీ గంగ లాంటి నది ఎవ్వరికీ దొరకదండి. జిస్ దేశ్ మే గంగా బెహతి అయి అన్నాడుగా మహానుభావుడు. గంగ అంత గొప్పది. కనుక మన వాళ్ళు ఇంట్లో తులసి పెట్టుకోవడం, తులసి ఉంటే దేవతలు పితృదేవతలు వస్తారట. మీరు కొంతమంది భారతదేశం నుంచి తెచ్చుకున్న తులసిని ఇంట్లో పెంచుకోవడం నేను ఇక్కడ చూసి ముడిసిపోయాను. నేను ఆ మొక్కను తెచ్చి ఇక్కడ బతికించడానికి వీళ్ళు పడ్డ తపనుందే అమ్మ గనక ఆ తులసి వీళ్ళ తపన చూసి పెరిగింది కూడా, పెరుగుతుంది తప్పకుండా, అలా జరుగుతుంది. కానీ మీరు అక్కడి నుంచి తెచ్చిన తులసి చెట్టు ఇక్కడ పెంచితే ఇక్కడ బేసిల్లాగా అది పెరగలేదు, అక్కడ తులసిలాగే పెరిగింది ఈ భూమి మీదే. అలాగే భారతదేశం నుంచి వచ్చిన మనం భారతీయులుగానే బతకచ్చు, గుర్తుపెట్టుకోండి, బతకచ్చు.
ఆ తులసే దొరికినప్పుడు మీ బేసిల్నే తులసి అనుకున్నా తప్పులేదు, తులసి జాతికి చెందింది అది, అర్థమైంది కదా. కనుక దాని దోషమేం లేదు, కానీ ఇంట్లో తులసి అది ఉంటే దేవతలు పితృదేవతలు వచ్చి సంతోషిస్తారట. అందుకు మన వాళ్ళు అది కూడా చెప్పారు చూడండి ఎంత గొప్ప విశేషం. అలాగే గంగ రోజు స్మరించండి, గంగ స్నానం చేసేటప్పుడు ఇష్టదైవాన్ని గంగాది పుణ్యనదుల్ని తలచుకోండి. మీ భారతదేశంలో ఉన్న నదులు ఎంత గొప్పవంటే కలసం మీద చెయ్యి పెట్టినా వచ్చుంటాయి అక్కడికి. ఏమి సంస్కృతి అండి, ఎక్కడో భారతదేశంలో కూర్చునివాడు కలశముఖే విష్ణు అని చెప్పి గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి టోటల్ భారతదేశంలో పుణ్యనదులన్నీ ఒక్కసారి స్మరిస్తున్నాడంటే ఇంత దేశభక్తి భారతదేశంతో కలిపేసినటువంటి లక్షణాన్ని మన ఋషులు ఎంత చక్కగా పెట్టారో ఆలోచించుకోండి. అలాగ మన పుణ్యనదుల్ని స్మరించడం, తర్వాత భగవన్ నామస్మరణ, అది అన్ని దోషాలని పోగొడుతుంది. అందుకే కలవు స్మరణాన్ముక్తి కలవు నామేవ గతి అని చెప్పడంలో విశేషం ఇది. శివనామము విష్ణునామం ఇష్టదేవతానామం అనుకోండి, ఏ దేవతానామం వినిపించినా ఇష్టదేవతదే అనుకోండి, అంతేగాని దేవతాభేదం మళ్ళీ పనికిరాదు. మన ఇష్టదేవాన్ని కొలుచుకుంటూ ఇతర దేవతలను గౌరవించడమే మన హిందూ మతంలో ప్రధానమైన సూత్రం. కనుక ఇది సులభమైన మార్గం, గోవిందేతి సదా స్నానం, అది చేస్తే చెయ్యవలసినంత చేసిన ఫలితం ఆయన ఇస్తున్నాడు. అలాగే మీరు సంవత్సర కాలంలోనో 2 సంవత్సరాలకో భారతదేశానికి వెళ్ళి గంగా స్నానం చేయండి, అది కోరుకుంటున్నా. అది చేయగలిగే శక్తి ఎంతో చేస్తే తెలుస్తుంది మీకు. అందులో పరమ పావనమైన మన క్షేత్రాలని భారతదేశం వెళ్ళినప్పుడు ఏ పుణ్యక్షేత్రాన్ని మీరు దర్శించినా శుద్ధులమవుతాం మనం. మా దేశానికి ఆ నేలకి, అంటే మన దేశానికి మన నేలకి మన నదులకి ఆ శక్తి ఉంది, దివ్యత్వం క్షేత్రం అక్కడ ఉంది. అంతేగాని భారతదేశం అంతా పవిత్రం అంటున్నారు, ఇతర దేశాలు కావాలి మీరు అనద్దు. నేను మొన్న చెప్పినట్టు ఒక అంతా ఒక ఇల్లే, కానీ దేవుడి గది భారతదేశం, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ శక్తి డివైన్ ఎనర్జీ ఎప్పుడు రావాలన్న అక్కడి నుంచి వస్తుంది, ఎందుకంటే ఋషులు తపస్సు చేసిన చోటు వల్ల ఆ విధంగా ఉంది. ఇప్పటికీ అందరు ఋషులు ఉన్నారు, అయితే ఆ ఋషులు ఇంకా దేశమంతా ప్రపంచమంతా సంచరిస్తున్నారు ఈ రోజుల్లో. కనుక ప్రపంచమంతా ఒక చోట అవుతున్నప్పుడు భారతీయ సంస్కృతిని ప్రపంచంలో ఎందరో స్వీకరిస్తున్నారు, అందరూ ధన్యులే. కానీ ఆ పరమ పావనమైన నేను చెప్పిన చిన్నపాటి ఆచార వ్యవహారాలు మనం పాటించగలం, మన పెద్దలు చెప్పిన దాన్ని ఈ ప్రాంతంలో ఎంతవరకు చేయగలం అంతవరకు మీరు చేస్తున్నారు, కొనసాగించండి. ఇంకా చేయగలిగినవి చేయండి. ఎక్కువ ఆందోళనలు పెట్టుకుని మనస్సుని కండిషన్డ్ చేసుకుని మళ్ళీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళొద్దు, అక్కడికి ఇక్కడికి మడకుండా రెండింటిని కలబోసుకుంటూ బ్యాలెన్స్ చేసుకోండి. తప్పకుండా అమ్మవారి అనుగ్రహం వల్ల మనందరికీ సద్బుద్ధి కలుగుగాక. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు, స్వస్తి. ఒక్క ప్రశ్నకు మాత్రం నేను సమాధానం చెప్పదలుచుకున్నాను, మంచి ప్రశ్న వేశారు గనక. ఒకటి కట్టుబొట్టు గురించి వారు వేశారు, అది కవర్ అయింది. రెండవది ఈ ఖండాంతర దేశాంతరాలు అవడం వల్ల ఇక్కడ పెరుగుతున్నటువంటి యువతరం తనది అయిన దాని నుంచి దూరమవుతూ ఖండాంతరం ఇతర వివాహాల వైపు వెళుతూ ఉన్నారు అనే వేదన చాలా వ్యక్తం చేశారు. నిజానికి ఇది ప్రేమ అంటే అప్పుడు చెప్తే అర్థం కాదు, ఆ వయసులో మాత్రం ఇది ఈ ప్రేమ తప్పు నాయన అంటే అప్పుడు అర్థం కాదు, ఎందుకంటే అప్పుడు ఇంద్రియాలు బాగా పనిచేస్తుంటాయి కనుక ఈ కనిపించే ఫిజికల్ వరల్డ్ కరెక్ట్ అనుకుంటూ ఉంటారు, అప్పుడు చెప్తే అర్థం కాదు, యోగం ఉండాలి దానికి, లేకపోతే అర్థం కాదు. కానీ తర్వాత ఏం జరుగుతుంది అంటే భవిష్యత్తులో నీదైనటువంటి సంప్రదాయం ఇక్కడ దాకా ఏ దివ్యమైన సంప్రదాయం ఉందో అది క్షీణించిపోతుంది. ఇక్కడి శరీరం సుఖపడచ్చు కానీ జీవుడు తర్వాత పతనం అవుతాడు, వీడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదే కానీ మనదైన దాన్ని మనం కాపాడుకుంటే ప్రతి కులం గొప్పదే, ప్రతి కులం తన కులం తాలూకా రక్తాన్ని తన కులం తాలూకా జీన్స్ని తన పరంపరని కాపాడుకోవాలి. మనిషి తల్లిదండ్రుల కడుపు నుంచి బయట పడిన వెంటనే వాళ్ళ నుంచి దూరం అయిపోతాడు అనుకోవద్దు, వాళ్ళ నుంచి ఒక అనుబంధం ఎప్పుడు ఉంటుంది, ఎలాగైతే ఉంటుందో అదేవిధంగా పూర్వీకుల అనుబంధం కూడా ఉంటుంది. అందుకే మన పెళ్లిళ్ళు ప్రవర చెప్తారు, పెళ్లి చేసే ముందు పితృదేవతలకు నాంది పూజ చేస్తారు, ఎందుకు తెలుసా, ఇక్కడ పెళ్లి జరుగుతుంటే వాళ్ళు సంతోషిస్తారట, వాళ్ళ వంశాభివృద్ధి, వాళ్ళ జీన్స్, వాళ్ళ రక్తం ఇందులో ప్రవహిస్తుంటుంది, దాన్ని కలుషితం చేయకుండా కాపాడుకోవాలి. ఈ మధ్య ఒక ఆయన చాలా తొందరపాటు మాట్లాడారు, షుగర్ వ్యాధి పోవాలి అంటే ఇండియన్ సింకర్ను పెళ్లి చేసుకోవాలి అని, చాలా తప్పు. దానికి యోగ మార్గాలు ఉన్నాయి, అవన్నీ చేసుకోవచ్చు, తప్పుడు మాటలు ఇవన్నీ కూడా, ఇవన్నీ ప్రమాదకరమైన హేతువులు అవుతాయి. ఆవేశంతో అనేస్తారు, వాళ్ళ పిల్లలు చేస్తే తట్టుకోగలరా,
కనుక ఒక మాట అనేటప్పుడు జాగ్రత్తగానండి, ఏ విషబీజం వాయువులోకి పంపినా అది ఎవరి తల్లోకైనా దూరే ప్రమాదం ఉంది. కనుక మన శరీరం చుట్టుకుని లోపల సూక్ష్మమైన ఒక మహాశక్తి ఉంది, దానిలో పూర్వీకుల రక్తం అన్ని ప్రవహిస్తాయి. మనం ఏ ఇంట్లో పుట్టాలో దాంట్లోనే పుడతాం. స్వధర్మే నిధనం శ్రేయ, పరధర్మో భయావహ, కృష్ణ పరమాత్మ చెప్పాడు. అందులో ఏమి సందేహం లేదు. కనుక పిల్లలు అర్థం చేసుకోవాలి, భవిష్యత్తులో వాళ్ళకే క్షేమంగా ఉంటుంది. ఏమిటి అనేది ఇంకా ఇంకా చెప్తూ ఉంటే ఆ రక్తము, జీవుడు, సంప్రదాయం ఇన్ని అంటిపెట్టుకుంటాయి. కనుక ఆ సంప్రదాయం కాపాడబడినప్పుడే జీవుడు ఉత్తమ గతికి వెళ్ళగలడు. దాన్ని కాపాడుకోండి. మనం పూర్తిగా అన్ని పాటించలేకపోయినా మనదైన కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. అందుకు ఈ విషయానికి సందేహం సమాధానం సరిపోయింది అనుకుంటాను. స్వస్తి.